69 బంగారం యా యా హలో మై డియర్ మాస్టర్స్ వెల్కమ్ టు విఎంసి తెలుగు విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ ఇవాల మన ముందు మన మహాద్భుతమైన షో పేరు మీకు అందరికీ తెలుసు మన రియల్ హీరో సూపర్ హీరో పత్రిచి అనుకున్నట్టే అందరిని హీరోలా చూసే తత్వం మనందరిలో ఉండాల కానీ మెయిన్ గా మన ఓపెన్ టాక్ విత్ రియల్ హీరోస్ లో చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతమైన జీవితాన్ని ఈ యొక్క మహా పత్రిచి యొక్క మహా దివ్య సంకల్పానికి అనుగుణంగా తీర్చిదిద్దే కొన్ని సంవత్సరాల సాధన చేసే వాళ్ళతో మనం ఇలాగ ముందుకు వెళ్తున్నాం కానీ ఇప్పుడు వచ్చినా అంటే పుట్టకొడుకులాగా మొలకెత్తారు కొన్ని కోహినూర్ వజ్రాలు ఎప్పుడు వచ్చేవని కాతన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు కొంతమంది హీరోస్ రెడీగా ఉన్నారు సో మనం ఎంతో కాలం నుంచి సాధన చేసే వాళ్ళతో పాటు ఇలాంటి బంగారు కొండలను కూడా కలుపుకుంటూ మన యొక్క రియల్ హీరో విప్లవాత్మకమైన ఈ జైత్రయాత్ర ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కొత్త కొత్తగా అనుభవాలు ఎంత అద్భుతమైన నిర్ణయాలు జీవితాల్లో ఎన్ని అద్భుతమైన లాభాలను ధ్యానం ద్వారా పొందారో వాళ్ళందరినీ కూడా మీ ముందుకి తీసుకొచ్చే విశ్వ ప్రయత్నానికి మీరెంతో సహకరించినందుకు మీరందరూ మాకు అంటే సబ్స్క్రైబ్ చేసి విఎంసి తెలుగు చిన్నగా ఏదో ఈమె పెట్టారు అనుకోకుండా మీరందరూ అద్భుతంగా హృదయంలో నుంచి ఆహ్వానించినందుకు ఆదరించినందుకు మాకు సపోర్ట్ చేసినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ ఆత్మ ప్రణామాలు కొత్తగా విఎంసి చూసేవాళ్ళు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీ ముందుకి తీసుకొచ్చినందుకు మరింతగా మీ యొక్క సపోర్ట్ కావాలి సో మీరు కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ వెంటనే విఎంసి తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అయితే మన ఇవాళ మనం ముందుకొచ్చే రియల్ హీరో అనే బంగారు తల్లినే సాత్తరంగా ఆహ్వానం చేద్దామా వారు ఎన్ని మిరాకిల్స్ చేశారో ఎంత అద్భుతాలు చేశారో అనేది వారి నోట నుంచి విందాం వెల్కమ్ బంగారు తల్లి వెల్కమ్ టు విఎంసి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకి అనంత వేల కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా ఒక యోగులే అనుకుంటాను నేను కర్మ చేయడానికి వచ్చి నాకింత అద్భుతమైన జన్మనిచ్చిన వాళ్ళిద్దరికీ కూడా నేను విఎంసి తరఫున ప్రత్యేకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటాను మాస్టర్ అలాగే నాకు ఇంతగా నేను ఇక్కడ వర్క్ చేయడానికి కూడా నా కుటుంబం అనేది నా భర్త నా పిల్లలు చాలా ఎంతో అద్భుతంగా కోఆపరేట్ చేస్తుంటారు ఇంట్లో వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాళ్ళకి ఇది మా అయితే నేను ఎస్ మా బంగారు ఇక్కడ మనకి కరెంట్ ఇన్ కేస్ పోతే కంటిన్యూ చేసుకోమా మళ్ళీ మేము కనెక్ట్ అవుతాను సరేనా నీతికి నీకు కోహోస్ట్ ఇచ్చాం కదా బంగారు కంటిన్యూ చేస్తూ పో ఎందుకంటే కొన్ని మనకి నెట్ ప్రాబ్లం ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది ఓకేనా కొత్త ఇంటికి వచ్చాం కదా అందుకు మళ్ళీ వెంటనే లాగిన్ అవుతాం కానీ మీరు కంటిన్యూ చేయండి సరే బంగారు మీరు ఈ అద్భుతమైన ధ్యానంలోకి రాబోయే ముందు దాని గురించి అంటే మీరు ఎక్కడ జన్మ తీసుకున్నారు అసలు మీ యొక్క పుట్టుక మీ యొక్క తల్లిదండ్రులు మీ చిన్నతనం గురించి అంటే ఎక్కడ మొదలయ్యింది ఈ ఆధ్యాత్మికత అని వినేవాళ్ళ మాస్టర్స్ కి తెలియాలి కదా వినేటప్పుడు వాళ్ళకి కూడా నిజమే కదా మాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని వాళ్ళు రియలైజ్ అవుతారు సరేనా ముందు అది చెప్పండి బంగారు నరసరావుపేట మండలం పక్కన పాలపాడు అని చిన్న పల్లెటూరు ఉంటది అక్కడ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలము పాలపాడు అసలు నాన్న వాళ్ళదైతేనేమో తెనాల దగ్గర బుర్రిపాలెం అన్నమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు బురిపాలెం అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు సో అక్కడ రిలేషన్ అంటే పక్కపక్క ఇల్లు అనమాట మాయి అయితే పక్కపక్క ఇల్లే నాన్నమ్మ దగ్గర కూడా ఆయన పాలు తాగారు అనమాట చిన్నప్పుడు ఆయన వారిని ఎప్పుడైనా చూసారా వాళ్ళ తమ్ముడు కృష్ణ గారి తమ్ముడు ఇప్పుడు కూడా వస్తారమ్మా మా ఇంటికి ఆశిష్ రావు గారు అనేసి ఆయన ఇప్పుడు కూడా మా పాల్పాడు మా నాన్న వాళ్ళ దగ్గరికి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత పాల్పాడు వ్యవసాయ రీతి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పొలం కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయ్యారు నాన్న పెళ్లి అయిన తర్వాత అంతా ఇక్కడే కంటిన్యూ అనమాట నేను ఆయనకి రెండో సంతానం ఫస్ట్ అక్క తర్వాత నేను తర్వాత తమ్ముడు అయితే నాన్న ఒక కర్మయోగి అంటే పని మాత్రమే ఆయన చేయిస్తారు ఇక దేవుడు అనేది కాదు పనే మనకు దేవుడు అని చెప్తుంటాడు అనమాట చిన్నప్పటి నుంచి కూడా పనియే దైవం మనం చేసే చెయ్యాలి పనే దేవుడు ఇంక రెండోది లేదు ఎవరో వచ్చి మనల్ని ఏదో చేస్తారనేది కాదు ఏ దేవుడు మనల్ని ఏది చేయడు మనం చేసే పనే మనల్ని చేస్తుంది అనేది ఆయన ఒక గ్రేట్ నేను మా ముగ్గురులో కూడా నేను అది ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను
ఇంత ఆధ్యాత్మిక మార్గంలో నేను ముందుకి ఒక స్టెప్ వేయగలిగానంటే ఆయనే నాకు గురువు అనమాట. ఫస్ట్ వండర్ఫుల్ ఆయన పని చేసే విధానం కూడా 24 అవర్స్ ఉంటాయి అమ్మా, 23 అవర్స్ ఆయన వర్క్ చేస్తూనే ఉంటారు. 1 అవర్ నిద్రపోతారు, ఆ 1 అవర్ లో కూడా ఆయన నిద్రపోతారని నేను అనుకోను, ఎందుకంటే జరిగేవి చేయాల్సి ఊహించుకుంటూనే పడుకుంటారు అనుకుంటాను. అవును, అంత డెడికేట్ అనమాట వర్క్, రానిది అంటూ ఏది లేదు. ఆయన చదువుకుంది 5వ తరగతి అయినా చిన్న ఫ్యాన్ దగ్గర నుంచి ఆ ఎంత పెద్ద మిషన్ అయినా సరే ఈజీగా ఒప్పు తీసి మళ్ళీ బిగించేయగలరు. నేను ఇప్పుడు అంటుంటాను ఆ ట్రాక్టర్ కూడా మొత్తము కింద పడుకొని మొత్తం ట్రాక్టర్ అంతా ఉప్పు తీసి కుప్ప పెట్టేసి మళ్ళీ లోపల ఏం కనిపించదు, చిన్న స్క్రూతో సహా బిగించేస్తారు లోపల, అన్ని ఆయన రిపేర్ చేస్తారు. ఊరు మొత్తం కూడా మా దగ్గర స్టోరేజ్ అనమాట, ఏ రిపేర్ అయినా సరే వచ్చి నా దగ్గర కూర్చుంటారు. అలాంటి వ్యక్తికి నేను నాని పుట్టాను అంటే ఆ వ్యక్తికి అజాత శత్రువు అంటారు కదా, ఊళ్ళో ఒక్కళ్ళ కూడా ఇన్ మీద బ్యాడ్ మాట గాని ఒక చిన్న వాడు గాని ఉండదు. కొంతమంది మనం మంచి వాళ్ళు, మనల్ని కొంతమంది మంచి వాళ్ళు అంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు అంటారు, కానీ ఊరు మొత్తం కూడా మా నాన్న పేరు సుందర్రావు. సుందర్రావు ఇస్ ఎవరిని అడిగినా సరే ఒకటే మాట, ఆయన మంచితనము అనవసరమైంది మాట్లాడరు. ఇప్పుడు ప్రతిసారి ఏమైతే చెప్తున్నారో అవన్నీ మా నాన్న చెప్పేవాళ్ళు. ఆయన పేరులోనే ఆ సౌందర్యం ఉంది, ఆత్మ సౌందర్యం. ఆయన పుట్టడం కూడా నిండు అమావాస్య రోజు పుట్టారు. పుట్టితే నిండు అమావాస్య రోజు, నిండు అమావాస్య రోజు పుడితే అటు శాంతం మంచి అన్న శాంతం దొంగ అన్న అవుతారని చెప్పారంట. అవునా, ఫుల్ వ్యక్తిత్వం ఎంత మంచి అంటే ఆయన ఆయన చూసి నేర్చుకోవాలి అద్దరు. అంటే ఇప్పుడు ప్రతిసారి ఏమైతే చెప్తారు అనవసరమైన విషయాలు మాట్లాడే దగ్గర అసలు టాపిక్ే మీ దగ్గర వద్దు, అవసరమైతేనే మాట్లాడండి, అవసరమైతేనే సలహా ఇవ్వండి. అదే నేను నాన్న దగ్గర నుంచి పూర్తిగా నేర్చుకున్నాను. ఇక అమ్మ వస్తే పూజలు, చిన్నప్పటి నుంచే ఆమెకి వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనమాట. ప్రతి శనివారము, అప్పట్లో ఈ బండ్లు అవి ఉండేవి కాదు కాబట్టి ఎంత అంటే 40 ఎకరాలు పొలం చేస్తూ కూడా అమ్మ ఒకటే చేసుకునేది. నాన్న ట్రాక్టర్ ఇవంతా వెళ్తే కూడా 40 ఎకరాలు కానీ 50 ఎకరాలు కానీ తీసుకెళ్ళటం ఆమె కూడా అంతే. కానీ మమ్మల్ని ఎక్కడ ఎప్పుడు ఈ చిన్న పని కూడా చేయించకుండా అంత పొలం పని చేస్తూ కూడా ఎంతో మాకు అన్ని చేసేసి పొలం వెళ్ళి అంత వర్క్ చేసుకునేది. అలాంటి అంత వర్క్ లో కూడా ఆ శనివారం వస్తుంది అంటే తెల్ల నైట్ అంతా ఇల్లు అలుక్కొని పిండి ముగ్గులు పెట్టుకొని అలా కూర్చొని శనివారం పొద్దున లేవగానే మా ఇల్లు పెద్ద దేవాలయం లాగా ఉంటుందమ్మా. అలాంటి సిచ్యువేషన్, చుట్టూ ప్రకృతి, ఎంత పూల మొక్కలు ఎలా పెంచిద్ది అంటే కూరగాయ మొక్కలు కానీ పూలు అన్ని రకాల పూలు ఒక తోట అనమాట మా ఇంటి ముందు లగవంగాల్ని, ఇల్లంతా సామరాణేసిద్ది. అసలు అది ఒక దేవలోకం లాగా శనివారం లెగుస్తుంటేనే మాకు దేవలోకం లాగా అనిపించింది. అంటే 5 కల్లా పూజ అంత కంప్లీట్ చేసేసింది అనమాట. దేవదేవుళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఆ తల్లి నాన్న లేరు, అమ్మున్నారు. అంత ప్రకృతిలో అంత వాతావరణంలో పెరిగింది నాకు భక్తి మాత్రం అలవాటు పడింది బాగా. భక్తి అంటే దేవుణ్ణి అమ్మ ఏ చెప్తే అది చేయటం, ఉపవాసాలు ఉండటం కంటిన్యూ, అంటే దేంట్లో ఎక్కడ రాజీ పడడం. ఉపవాసం గాని పూజ గాని చెయ్యాలి అంటే అది 24 గంటల 48 గంటల నిద్ర పోకుండా ఉండాలా, నిద్ర పోయినా తినకుండా ఉండాలా, ఏది రాజీ పడడం, అంత గట్టిగా ఉండేదాన్ని. అయితే అలాంటి సిచ్యువేషన్ లో నాకు చిన్న వయసులో అంటే 16వ సంవత్సరం 10th అయిపోగానే జస్ట్ అయిపోయింది కంప్లీట్, 16 వచ్చింది జూలైలో, సెప్టెంబర్ లోనే నాకు పెళ్లి చేయడం జరిగింది. ఓకే ఓకే, ఏ వయసులో? 16 ఏళ్ళ 16 ఏళ్ళలో 16 ఏళ్ళు. ఎందుకు పెళ్లి చేసుకోవాలని అంత చిన్నతనంలో అందరూ అలవాటు అయిందా ఊరు? అంటే మాకు అలాగే ఎక్కువ చేస్తారు, చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. యాక్చువల్ గా ఏంటంటే అక్కనే హ్యాండిక్యాప్డ్, తనని చదివించాలి కంప్లీట్ గా, అబ్బాయి మగపిల్లడు వాడిని చదివించాలి. అప్పట్లో మనం ఎంత వ్యవసాయం ఉన్నా గానీ ఇంకా మా కుటుంబాల్లో అన్నదమ్ముల్లో నాన్న చదివించారు మమ్మల్ని, ఇంకా కాస్త అక్కడ దాకా నన్ను 10th దాకా, మిగతా వాళ్ళందరూ 5th అలాగే ఆపేశారు, పెళ్లిళ్ళు చేసేసారు, నన్ను ఒకదాన్ని ఆ 10th దాకా చేశారు. అలా చేయంగానే అంటేనే అది కూడా అలా అనుకోకుండా సంబంధం వచ్చేసింది. ఆయనకి ఇష్టం లేకుండానే అది అంతా 15 రోజుల్లో సెట్ అయిపోవటం అన్ని కూడా. ఎవరికి ఇష్టం లేకుండా అంటే ఆయనకి ఇప్పుడే చిన్నపిల్ల కదా, చేద్దామా వద్దా అనే మీమాంసలు ఉండగానే ఆటోమేటిక్ గా అన్ని ఎందుకు అలా జరిగిపోయి. పెళ్లి కొడుకుక్యా, మీ భర్తక్యా, ఏంటి అదే ఇష్టం లేక నాన్నక్యా? నాన్నకి చిన్నపిల్ల కదా, ఇప్పుడే ఎందుకు పెళ్లి అనుకుంటున్నారు. అయినా కానీ సంబంధం రావటము, అది ఆటోమేటిక్ గా సెట్ అయిపోవటం, అంతా 15 రోజుల్లో పెళ్లి అవ్వటం అన్ని అయిపోయాయి. ఓకే, వారు ఏం చేస్తారు మీ వారు?
ఆయన బిజినెస్ చేస్తారు. అవునా? ఓకే. రియల్ ఎస్టేట్ అండ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలా నా పెళ్లి అనేది ఎక్కడ జరిగిందంటే అద్దంకి దగ్గర సింగర్ కొండ అనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మా వారు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తులు. ఎక్కడ ఆంజనేయ స్వామి ఆయన వెళ్ళిపోతారు. అలాగే సింగరకొండ ఆంజనేయ స్వామికి ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే. అక్కడ ఆయన కూడా స్వయంభూ అన్నమాట, చెరువులో ఇచ్చారు. పైన కొండ మీదేమో లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు. ఆయనకి ఇలా నమస్కార పొజిషన్ లో కింద వెళ్చారనమాట చెరువులు. అంతా ఇప్పటికి కూడా ఆయన చెరువులోనే ఉంటారు. అంటే ఆయన లేపటం అనేది ఎవరికి, గుడంతా అంత అద్భుతంగా బాగుంది కానీ ఆయన లేపటం అనేది ఎవరికి వల్ల కావట్లేదు. అయితే నీరేనా అక్కడే ఉంటది? చెరువు నిండితే గనక ఆయన కాళ్ళ దగ్గర అంతా నీళ్లు వచ్చేస్తాయి. చెరువులో వెళ్ళారు కాబట్టి చెరువు అంతా ఒక పక్కకు ఉంటది. చెరువు ఫుల్ అయ్యి వర్షాలు పడితే గనక వాటర్ అంతా గర్భగుడి అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కాణిపాకంలో ఎట్లా ఉంది అట్లానా? అంటే ప్రజెంట్ ఇప్పుడు వాటర్ లేవు, చెరువులో వాటర్ ఫుల్ అయితే గనక వచ్చేస్తాయి. కాణిపాకంలో ఎప్పుడు ఉంటాయి కదా? అవును, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. కానీ ఇక్కడ వాటర్ ఫుల్ అయితే మాత్రం గర్భగుడి అంతా వచ్చేస్తాయి ఆయన పాదాలన్నీ. ఓకే. అలా ఎప్పుడైతే నాకు 16 ఏట అక్కడ పెళ్లి జరిగింది, కనెక్టివ్ అనేది నాకు ఇంకా ఆయనతో ఏర్పడింది. హనుమతో ఇంకా ప్రతిదీ నాన్న అనిపించింది అనమాట. నాన్న అప్పుడు దాకా నన్ను 16 ఏళ్ళు పట్టుకొని తిరిగి ఆ తండ్రి చేతిలో వదిలిపెట్టాడు అనిపిస్తుంది అనమాట ఇప్పటికీ కూడా. ఎలా అనుభూతులు అంటే, అంటే ఇప్పుడు హనుమాన్ స్వామితో ఆ పూజల్లో ఉన్నప్పుడు అనుభూతులు ఎలా ఉండేది? ఫస్ట్ నేను స్టార్టింగ్ లో అంటే 16 ఏళ్ళప్పుడు అంటే నేను కొంచెం మా ఊరు నుంచి నన్ను ఇచ్చింది కుంకలగుంట ఇచ్చారు. అంటే అది కూడా నరసరావుపేటే. కుంకలగుంట నుంచి నరసరావుపేట జర్నీ చేయాలంటే 1.5 అవర్, ఇక్కడ నుంచి సింగరకొండ వెళ్ళాలంటే 1.5 అవర్. అందులో అప్పుడు బస్సు రూట్ కరెక్ట్ గా ఉండేది కాదు, ఒక రోజంతా జర్నీ పట్టేది అనమాట మేము వెళ్ళటానికి. కానీ ప్రతి శనివారం మా వారు తీసుకెళ్లేవాళ్ళు నన్ను. ప్రతి శనివారం తీసుకెళ్తున్న క్రమంలో ఫస్ట్ లో అయితే ఆగు పూజ వాటికంటే నిద్రపోయేదాన్ని, అది నాకు తెలియదు కదా. కాబట్టి ఉండే కొందికి ఏం జరిగిందంటే, మా ఎవరికైనా సంసారంలో చిన్న చిన్న అంటే కొత్త అత్త అంటే చిన్నపిల్లని కదా, అవి వచ్చినప్పుడు నాకు ఒకటి రియల్ ఏంటిందంటే, ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, ఆడపిల్ల బాధపడంగానే ఇక్కడ తల్లి రియాక్ట్ అయ్యింది. ఇంట్లో చెప్పంగానే తల్లి రియాక్ట్ అయ్యింది. ఈ రియాక్ట్ అయ్యి వీపురాళ్ళకి వీళ్ళకి గొడవలు అవుతాయి. భార్య భర్తలు మాత్రం మళ్ళీ తర్వాత సాయంత్రానికి అది ఒకే ఒకసారి పెళ్ళని పత్రం ఒకసారి ఫేస్ చేశాను. మేమిద్దరం అంటే నేను బాధపడ్డప్పుడు వాళ్ళు వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు కలవలేకపోతున్నారు. ఇక అవును, అంటే వీయింకులు గానీ రెండు వైపులు పెద్దవాళ్ళు కలవలేకపోతున్నారు. మళ్ళీ భార్య భర్తలు యాజ్ ఇట్ ఇస్ గా మామూలుగానే ఉంటారు. అది నాకు అప్పుడు 16 ఏళ్ళు అయినా గానీ ఎందుకో అది నాకు బాగా స్ట్రైక్ అయింది ఒక్కసారికి. సో ఇంట్లో ఏది ఆ ప్రాబ్లం అనేది నేనే సాల్వ్ చేసుకోవాలి. ఏది వచ్చినా గానీ ఇది ఎవరికి అటు పేరెంట్స్ గానీ ఇటు పేరెంట్స్ గానీ అసలు మధ్యలో పెట్టకూడదు. అంటే ఆ మాటకి నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికి కూడా నేను ఆడపిల్లలకి అదే చెప్తాను, గారు ఎవరిది వాళ్లే సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్తే ఇటుకి మన మన తల్లికి మన మీద ప్రేమ ఎక్కువ వచ్చి ఆవేశం వస్తుంది. అటు వాళ్ళ బిడ్డ మీద వాళ్ళకి ప్రేమ ఉంటది. అక్కడ న్యాయ న్యాయాలు కాదు, ప్రేమ మాత్రమే బయటపడి గొడవలు అవుతాయి. అంతే, న్యాయ న్యాయాలు ఏమి ఉండవు. ఎంత బాగా చెప్తున్నావు అంటే, ప్రేమ మాత్రమే ఉంది, ప్రేమ వల్లే గొడవలు అవుతుంది. చాలా అద్భుతం. మై డియర్ మాస్టర్స్, ఎంత అద్భుతంగా వారు చెప్పారు చూసారా, అది ప్రేమతో పడిన గొడవలు అని. బాగుంది, చెప్పరా. అలా అలా అనుకున్నప్పుడు ఇంకా నేను అంటే లోపల ఏదైతే ఎక్స్ప్రెస్ ఎవరికో చేయాలి. అప్పుడు నాకు కనిపించిన నా ఫ్రెండ్, నా దేవుడు, నా తండ్రి, నా తల్లి అన్ని ఆంజనేయ స్వామి. అలాగా ఆయనతో నాకు కనెక్ట్ అనమాట. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానంటే, నాకు కిచెన్ పక్కన దేవుడి గది ఫోటో ఉండేది. ఆయన చూస్తూ నా బాధ అయినా నా సంతోషమైనా అంజీ అది అంజీ అనే పిలుచుకుంటాను నేను. ఆంజనేయ స్వామి అది అని కూడా అన్ను, అంజీ అది ఇది అని ఆయనతో చెప్పుకుంటా ఉంటాను అనమాట. అలా జరుగుతున్నప్పుడు నాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది. సెకండ్ మంత్ లోనే జారిపోవటం వల్ల దాని వల్ల డాక్టర్స్ నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేక నేను చాలా ప్రాబ్లం చేశాను.
చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. అది బ్లీడింగ్ గడ్డల పడిపోవటం కానీ లోపల అది ఇన్ఫెక్షన్ గా తయారైపోయి మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఫస్ట్ చూసిన డాక్టర్ సరిగ్గా నన్ను ట్రీట్ చేయలేకపోయింది. ఆమెకు చాలా ఈజీగా అనిపించేసింది, లోపల పిండాన్ని కట్ చేసేసి వదిలేసింది క్లీన్ చేయకుండా. అది లోపల అంతా పెరిగిపోయి ఇన్ఫెక్షన్ లాగా వచ్చి చాలా భయపడిపోయాను. అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే భయపడిపోయాను. అలాంటి టైంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే అమ్మా, నాకు మాత్రం నేను ఇన్ని సార్లు అంటే ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి, అసలు కంటిన్యూగా వామిటింగ్, ఏది ఇముడేది కాదు అసలు. అలాంటప్పుడు నేను ఆంజనేయ స్వామిని ఏం అడిగానంటే ప్రెగ్నెన్సీ రాగానే వెళ్ళాను. ఒకసారి ఇలా ఇబ్బంది పడ్డాను, ఈ రెండోసారి వచ్చింది, కానీ కుటుంబంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి కాబట్టి ఇప్పుడు నువ్వు అబ్బాయిని ఇచ్చిన అమ్మాయిని ఇచ్చిన మళ్ళీ నన్ను మళ్ళీ కనమంటారు, నాకు అంత ఓపిక లేదు, ఒకేసారి ఇచ్చేయమని అడిగాను. వెళ్ళి నేను ఇదే అడిగానమ్మా, థర్డ్ మంత్ టెస్ట్ చేయించుకొని వెళ్ళి ప్రెగ్నెన్సీ ఓకే అయిన తర్వాత డైరెక్ట్ గా సింగరకొండ వెళ్ళిపోయి కూర్చొని అందరూ గర్భగుడిలో ముందు కూర్చుంటారంటారు, నేను కానీ గర్భగుడి వెనక మాలు కూర్చుంటాం, ఆయన అక్కడ చెవులు ఆయన దగ్గరగా ఉంటాయి దగ్గరలో ఉంటారు కదా, వెనక మాలు కూర్చొని నేను ఏదనుకున్నా సరే అక్కడ కూర్చొని చెప్పేసి వస్తాను అనమాట. అలా కూర్చొని నాకు తెలియదు నువ్వేం చేస్తావో, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి, నేను ఇంకోసారి మొత్తం నేను కన్ను నాకు భయం పుడుతుంది అని చెప్పేసి వచ్చేసాను. అంటే చెప్పేసి వచ్చేసిన తర్వాత తర్వాత ఎలాంటి ఫలితం ఆయన విన్నాడా లేదా ఇంకా అనేది నేను వదిలేసాను, అయిపోయింది. అలాగా ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత డాక్టర్ అమ్మ స్కానింగ్ తీసి అరే ఇద్దరు ఉన్నారు రా అంది. అబ్బా చూడండి ఎంత అద్భుతం అంటే, నా తండ్రి అడగంగానే నన్ను కరుణించేశాడు అనిపించేసి ఇద్దరు ఉన్నారు అనగానే నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, నేను అడిగింది ఆయన చేసేసాడు కదా నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఒక అబ్బాయి. నమ్మకంతో నువ్వు భరోసాతో అడిగి వదిలేశారు అంటే అడిగితే వారు ఇస్తారు, నాకు కష్టంగా ఉంది మీరు చూసుకోండి, వండర్ఫుల్ బంగారు. అలా అయిన తర్వాత తర్వాత కూడా అది కూడా ఎంత మిరాకిల్ అంటే ఇద్దరు కూడా ఒక మాయలో ఉన్నారు. అలా అంటప్పుడు ఆమె స్కానింగ్ ప్రతిసారి అంటే ఏజ్ లో చిన్నదాన్ని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి చాలా కేర్ తీసుకున్నారు ఆ మేడం డాక్టర్ గారు. తనకి ఎక్కువ మనీ వైజ్ గా తీసుకుంటారని అన్నా గానీ అందరికి ఆపరేషన్ చేస్తారని ఒక టాక్ ఉన్నా గానీ నన్ను మాత్రం వాళ్ళ ఇంట్లో బేబీలాగా చూస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు కాపాడుకోవడానికి, చైతన్యం వేరు అక్కడ అలాగే ఉంటారు. అలా అన్నప్పుడు అనే చెప్పేది అనమాట, నాన్న నువ్వు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలా, ఎవరు కావాలండి, నాకు ఇద్దరు ఆళ్ళొకరు ఇళ్ళొకరు పుడతారు మేడం అన్న గట్టిగా చెప్పేసి దాన్ని చూసి అలా లేదు నీకు లోపల సిచ్యువేషన్ ఇద్దరు పాపలు గాని ఇద్దరు బాబులు గాని అవుతారు అంది. నేను అనేదాన్ని కాదు కాదు మేడం నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారని గట్టిగా అనేదాన్ని. అనేసరికి సెవెంత్ మంత్ వచ్చేసరికి బాబు కనిపించాడు. ముందు బాబు కనిపించిన తర్వాత ఇదిగో బాబు కనిపిస్తున్నాడు అమ్మ చూపించి ఇద్దరు బాబులు అవుతారు కన్ఫామ్ గా అని చెప్పేసింది అనమాట. నాకేమో ఇంకా నమ్మకం పోవట్ల లేదు, నేను అడిగినప్పుడు ఇద్దరిని ఇచ్చినప్పుడు నేను అడిగిన వాళ్ళొకళ్ళు ఇళ్ళొకళ్ళని ఇవ్వాలి కదా నేను అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎయిత్ మంత్ లోనే సడన్లీ డెలివరీ జరిగింది, ఎయిత్ మంత్ సగంలోనే జరిగింది. ఎందుకంటే 16-17 సంవత్సరంలోకి వచ్చేసాను అప్పటికి చాలా ఇబ్బంది పడతావు, తర్వాత ఇప్పుడు సిజరీన్ అంటే ఇద్దరు పిల్లలు కూడా అంటే ఇద్దరు కమల పిల్లలు కాబట్టి ఇంకా చిన్నది అంటే వెయిట్ కూడా పెరగలేదు, వాళ్ళు ఇద్దరు కూడా 3.5 కేజీలు ఉన్నారు ఇద్దరు కలిసి కూడా. సో వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా కన్ఫర్మ్ తక్కువ కాబట్టి నేను చేయనని చెప్పేసి చాలా ట్రై చేసి అసలు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా జాగ్రత్త తీసుకొని నన్ను ఫ్రీ డెలివరీ చేశారు. చేసినప్పుడు వండర్ ఏంటంటే ముందు పాప బయటకు వచ్చింది. సంకల్పం గొప్పదైతే పత్రిక ఎప్పుడు చెప్తారు, సంకల్పం శుద్ధంగా ఉంటే దానికి శక్తిని ఇస్తే సంకల్పం సిద్ధింపబడతానని, సంకల్పం శుద్ధంగా ఉంది అదే జరిగింది. ముందు పాప వచ్చేసరికి అసలు ఆమె ఆశ్చర్యపోయి అసలు నీ కోరిక కొండెక్కించుకున్నావుగా, ముందు అమ్మాయి వచ్చేసింది ఇంకా అబ్బాయే అంది. అంటే ఇద్దరు తర్వాత వీడు ఆ పాప పుట్టిన తర్వాత బాబు 20 నిమిషాల తర్వాత బాబు వచ్చాడు, ఇద్దరు అయిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే నా శరీరము నా హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు శరీరం తేలిగ్గా ఇప్పుడు తేలిగ్ ఎలా ఉంటుందో అంత తేలిగ్గా ఉంది. థర్డ్ స్టేజ్ లో నాకు రూమ్ ఇచ్చారు, నేను లేచి ప్రెగ్నెన్సీ డెలివరీ అయినాక ఎవరో వాళ్ళు పట్టుకోవడం ఏదో చేస్తారు కదా, లేకపోతే ఇందులో స్ట్రెచర్ లో తీసుకెళ్లి దాంట్లోకి తీసుకెళ్లి, అది ఏమీ లేదు కన్నాను నడుచుకొని గబగబ స్టెప్స్ ఎక్కుని అంతా ఓపి జరుగుతుంది అనమాట, ఫుల్ గా ఉన్నారు
ఈ అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఈ అమ్మాయికి నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను మాత్రం వాళ్ళని నెట్టుకుంటా గబగబ పైకి వెళ్ళిపోయి చూడండి, మూడు స్టెప్స్ ఎక్కేసి బాత్రూమ్ లోకి వెళ్ళి అప్పుడు కొంచెం నీరసం వచ్చి కళ్ళు తిరిగి అప్పుడు కూర్చుని అక్కడికి వెళ్ళిన తర్వాత అంత శక్తి అనేది నాకు ఆంజనేయుడి ప్రతి క్షణం మేడం, ప్రతి క్షణం నన్ను నా బాధని నా సంతోషాన్ని ప్రతిదీ నేను ఆయనతోనే షేర్ చేసుకునేదాన్ని. అందుకే నాకు ధ్యానం తెలిసినా కూడా నాకెందుకు ధ్యానం, నాకు ఈయన ఉన్నాడు కదా అనిపించింది. ఎస్, మరి ఇలా ఉన్నప్పుడు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? ధ్యానంలోకి ఎందుకు వచ్చాను అంటే నాకు కూడా నాకు 2016లోనే మా ఎదురు మేడం ధ్యానం గురించి చెప్పింది. పిరమిడ్ సొసైటీ ఇలా ధ్యానం చేయమ్మా అంటే ఆవిడకి మా ఇంట్లోకి రాగానే ఒక ఫుల్ వైబ్రేషన్ తగిలేదంట. నేను ఇప్పుడు హనుమాన్ చాలీస కంటిన్యూ 41 రోజు చేస్తాను, 108 సార్లు చేస్తుంటాను కంటిన్యూగా. ఎప్పుడు హనుమాన్ చాలీస ఇంట్లో నిత్య పారాయణం జరుగుతూ ఉంటది నాకు. అలాగా ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంత వైబ్రేషన్స్ ఉన్నాయి, నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే నీకు ఇంకా బాగుంటది అంటే నాకు ఆయన కనిపిస్తున్నాడు, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఏదడిగినా చేస్తున్నాడు. చాలా అసలు ఆయన గురించి చెప్పాలంటే ఓ పెద్ద సెషన్ అయిపోయింది. ఆయన నాకు ఇచ్చిన అన్ని అంటే నేను అడిగి అడగకముందు ఆయన నాకు నెరవేర్చిన కోరికలన్నీ ఒక పెద్ద సెషన్ అయిపోయింది అనమాట. అలా జరుగుతున్నప్పుడు ఆమె చెప్పింది, చెప్పినప్పుడు ఆమె గోల్ తట్టుకోలేక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి వచ్చేదాన్ని. ఆమె పద్దాలు ఇసుకిస్తుందని చెప్పేసి పిరమిడ్ కొనుక్కుంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళే పని లేదని చెప్పి పిరమిడ్ కొనుక్కొని హ్యాంగ్ తగిలిచ్చేసారు 2016లోనే. లైట్ వర్కర్స్ దాంట్లో 2016లోనే నన్ను జాయిన్ చేసింది. అప్పటి నుంచి పిరమిడ్ సొసైటీ అంటే మెసేజ్లు వింటున్నా గానీ నాకు ప్రతిసారిని యాక్సెప్ట్ చేయలేకపోయి నేను. ఎందుకంటే ఇక్కడ సంపూర్ణత పొందుతున్నాను, ఇక్కడ లోటు లేనప్పుడు ఆ ఒక ఆలోచన రాలే కదా. పత్రిసారిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు బంగారు? పూజ వద్దంటారు అందుకనా? పూజ వద్దంటారనో నాకు తెలియదు. నేను అసలు పత్రిసారిని నేను ఇంతవరకు ఏ జూమ్ సెషన్ లో చెప్పలేదు. ఇంతవరకు ఇది ఫస్ట్ ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను. 2002లోనో 2003లోనో పత్రిసారిని నేను ఫస్ట్ టైం టీవీలో చూస్తాను. నర్సరావుపేట ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారు, కళ్ళ చొక్కా వేసుకుని ఆ రూపం ఎందుకో నేను టీవీలో జస్ట్ 1 సెకండ్ చూసాను. అది కూడా మా టీవీలో కాదు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు న్యూస్ వస్తున్నాయి. న్యూస్ లో ఇలా పిరమిడ్ ఓపెన్ కి సార్ వచ్చారు అని జనం అందరు కాళ్ళ మీద పడుతుంటే దేనికి ఏంటిది పిరమిడ్ నాకు తెలియకంటే నీ శ్వాసను పీల్చుకునేది చూపిస్తారంట అంటే నేనన్నా ఏంటిది జనం తిక్కలాడు కాకపోతే నీ శ్వాసను పీల్చుకోవడానికి ఇంకో గురువు ఎందుకు? నిజంగా ఆ రోజు 2003 2002 మేడం నాకు ఐడియా లేదు. ఆ రోజు ఆ కామెంట్ చేశాను, ఆయన రూపం అనేది నా కళ్ళల్లో ఇంకా అంతే ఉండిపోయింది. ఆయన గురించి బ్యాడ్ లేదు, గుడ్ లేదు లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. నాకంటే గురువుగా ఒకటి ఏంటంటే గురువులు అనేది నేను అప్పుడు దాకా విన్న వేరే సిచ్యువేషన్స్ వినున్నానేమో లోపల ఒక తెలియదు. పుట్టపర్తి సాయిబాబాని నేను యాక్సెప్ట్ చేయలేదు, షిరిడి సాయిని యాక్సెప్ట్ చేయలేదు. కానీ వీళ్ళు తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత కనెక్టివ్ అయితే ఉంది, వెళ్తున్నాను వస్తున్నాను కానీ యాక్సెప్ట్ చేయలేదు. అలాగే పత్రి సాయిని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. అందులో కొంతమందిని చూస్తుంటే వాళ్ళు మాట్లాడేవి చేసేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నీ పూజ చేయొద్దని చెప్తారు, వాళ్ళ ఇల్లు గంట కొడుతున్నారు అంటే ఏం ఆశిస్తున్నారు అంటే ధ్యానం చేస్తున్నారు, ఏమీ మారలేదు. ఇవి చూసి నాకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది రాలేదు, యాక్సెప్ట్ చేయలేకపోయాను వన్స్ అండ్ ఆల్. అలాగే 2016 నుంచి కూడా అలాగే కంటిన్యూగా తెలుస్తుంది, మెసేజ్ చూసుకుంటున్నాను ఉంటున్నాను. కానీ 2019 అంటే నాకేం జరిగిందంటే నాకు ఆ చిన్నపిల్లలప్పుడే ఆ బ్లీడింగ్ తర్వాత ఎక్కువ పోవటం అది వల్ల నాకు 2000లో నాకు థైరాయిడ్ అటాక్ అయింది. 19 సంవత్సరాల కిందే 2000లోనే థైరాయిడ్ వచ్చేసిన తర్వాత దాని గురించి మనకి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఏం తెలియదు కదా. పిల్లలు తాగటము, పిల్లల గొడవలో పడి నేను హెల్త్ అనేది పట్టించుకోలేదు. 2010కి వచ్చేసరికి నాన్న అనేది యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. సడన్లీషాలు నా దగ్గర నుంచి వెళ్ళి అది నాకు పెద్ద లోటు అనమాట. అసలు అది ఇప్పుడు పత్రి సార్ వచ్చిన తర్వాత ఆయన నాకు నాన్నగా అనిపించి అది కొంచెం రిమూవ్ అవుతూ వచ్చింది. అలా 10లో అయినప్పుడు నాకు అప్పుడు మళ్ళీ డయాబెటిక్ నాకు వచ్చింది. అయితే ఒక 5 సంవత్సరాలు అది నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. 5 సంవత్సరాలు తిన్నా ఏదన్నా ఇబ్బంది పెట్టలేదు. ఇక 5 సంవత్సరాల నుంచి చాలా సఫర్ చేయడం మొదలు పెట్టింది. ఎన్ని మెడిసిన్ వాడినా అది తగ్గట్లేదు. మార్చేసిన అసలు తినకపోయినా
టోటల్లీ రైస్ మానేసి అన్ని ఏం చేసినా కానీ అది కంట్రోల్ రావట్లేదు. అది 250 ఆ ఎబో ఉంటది కానీ అది తగ్గదు. అయితే ఈ విషయం ఎప్పుడు కూడా హనుమాన్ స్వామితో మాట్లాడలేదా? ఎందుకు ఆయన అడగలేదు? ఎందుకని నాకు తెలీదు. అంటే నేను పిల్లల గురించి అడగాలని కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే ప్రతిదీ ఆయన చూసుకుంటాడని నాకు ఇది కాబట్టి నాకు ఈ ఆరోగ్యం సరిచేయి లేదంటే దీని గురించి ఇంత సఫర్ అసలు ఆ థాటే లేదు నాకు అసలు. ఎందుకంటే నీకు థాట్ కూడా రాకుండా చేశారంటే ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఎదగాలంటే నీకు అది ఇస్తే కానీ ధ్యానానికి నీవు చేరు అవ్వదు, పత్రిజీని యాక్సెప్ట్ చేయరని వారికి తెలుసు హనుమంతుడికి కదా. నాకు ఇంకా అది లేదు, నేను ఆయన అడగాలని కూడా లేదు. నేను మామూలుగా అంటే నాకు ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జీరో మైండ్ వస్తుంది. అంటే ఆ జీరో మైండ్ ఇప్పుడు తెలిసింది ధ్యానంలోకి వచ్చింది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటది. టెంపుల్ కి వెళ్ళాను అంటే నాకు ఇంకా ఆయన్ని చూడటం తప్పితే నాకు రెండో ఆలోచన ఉండదు. ఇది అడగాలి, ఈ కోరికలు కోరాలి, అవి ఇవి ఇవి అసలు నాకు ఏమి ఉండదు. నేను ఆయన చూడటమే నాకు ఇష్టం ఇంకంతే. అది ఎన్ని గంటల హనుమాన్ పూజ వచ్చింది ఏంటంటే మార్నింగ్ 6 o'clock వెళ్ళి అది గుడి లోపలికి ఉంటది కాబట్టి ముందు వెళ్ళాలని చెప్పి 5:30 వెళ్ళి కూర్చుంటా, ముందు కూర్చుంటా. ఇంకా మళ్ళీ 3 o'clock పూజ అవదు, 3 o'clock అయిపోయి లేపుతారన్నమాట. ఈ లోపు అందరూ వెళ్ళొస్తుంటారు వాష్రూమ్ ఏదైతే తిరుగుతుంటారు, కానీ 1 second కూడా నేను ఆయన మిస్ అవ్వకూడదు ఆయన రూపాన్ని అని చెప్పేసి నేను అసలు కదలను అన్ని గంటలు కూడా. అన్ని గంటలు ఇప్పుడు ధ్యానంలో కూర్చోడానికి మెట్టు అక్కడ పడింది నాకు. ఇన్ని గంటలు కూర్చోడానికి మెట్టు అక్కడ పడింది. ఇన్ని గంటలు నేను ధ్యానంలో కూర్చుంటున్నాను అంటే స్టార్టింగ్ ఆయన ముందు నన్ను కూర్చోబెట్టుకున్నాడు అలాగా. అన్ని గంటలు నేను ఓపిగ్గా కన్ను రెప్ప కొట్టకుండా అలా చూస్తూ అది ఒక తన్మయత్వంలో కూర్చొని ఉండేదాన్ని. అది కూడా ఒక వంశ ధ్యాన స్థితి ఏమో, కళ్ళు తెరిచి ధ్యాన స్థితి అంటారు. యోగం కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా యోగం. అలా అన్నప్పుడు మన రెండు అనుభవాలు చెప్పుకొని మనం కొంచెం ధ్యానంలోకి వద్దాం మేడం. ఎందుకంటే ఆయన నాకు సూక్ష్మ శరీరూపం ఎలా నాకు కనిపించింది అంటే 2006 నేను ఒక ఇంటికి రూమ్ ఇల్లు చేంజ్ అయ్యాం. ఆ ఇంటి పైన ఉండేవాళ్ళమి. అయితే తెలియదు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే ఒక్కదాన్ని ఉంటే కనుక ఏదో ఒక ఆకారము ప్యాంట్ షర్ట్ వేసుకుని బాబ్డి హెయిర్ తో నాకు గుండెల మీద ఎక్కి తొక్కేసేది అనమాట. అసలు ఊపిరి అనిచ్చేది కాదు, అది ఏంటో అనేది నాకు తెలియదు. అలా అప్పుడు హనుమాన్ చాలీస చదువుకుంటుంటే అది వెళ్ళిపోయేది. అలాగ నేను 2-3 బాగా సఫర్ అయ్యి నిద్ర అనేది పోవటం భయం వేసింది నాకు అసలు. ఓకే అరుణ, కరెంటు పోయింది అక్కడ. మై డియర్ మాస్టర్స్, అక్కడ కరెంటు పోయినట్టుంది. ఎస్, వచ్చిందా కరెంటు? ఛార్జింగ్ పోయిందా? లేదు లేదు, కరెంటే పోయింది. వైఫై కనెక్ట్ పోతే నెట్ బ్యాంక్. ఓకే బంగారు. అలా అలా అందిస్తున్నప్పుడు నేను ఆఫ్టర్నూన్ నిద్రపోవటం మర్చిపోయాను అనమాట. నాకు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది ఎప్పుడు హనుమాన్ చాలీస. అయితే ఒక రోజు నాకు ఇక నా ప్రమేయం లేకుండా నా తల కూడా నాకు హనుమాన్ చాలీస కూడా రావట్లేదు. అసలు నాకు ఊపిరి ఆడని ఇట్లా తెలిసిపోతుంది కళ్ళకి ఎదురుగా. అంటే నిద్ర కూడా కాదు ఆ స్థితి, జస్ట్ అలా పడుకుంటే నా మీదకి వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో అది ఇంకా ఆ 3 తర్వాత నేను గట్టిగా హనుమాయికి నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు అని గట్టిగా అరిచేసాను మేడం. అరవంగానే ఆయన స్వరూపం తెల్లగా, ఒళ్ళంత శరీరం తెల్లగా, జుట్టు ఆ పళ్ళు అంటే నాకు ఇప్పటికీ గుర్తే. పళ్ళు ఎర్రగా చిగుళ్ళన్ని కొంచెం గారబట్టి పళ్ళు పెద్ద పెద్దగా వేసుకుని నా మొహం మీదకి వచ్చి గట్టిగా అరిచారు, మొహంలో మొహం పెట్టేసి. ఆ రూపాన్ని నేను క్లియర్ గా చూసాను అనమాట. అలా అరుపుని అరుపునికి నా ఒంటి మీద ఉన్నది శరీరం గబగబ వెళ్ళిపోయింది. నేను కూడా ఆయన రూపాన్ని చూసి తట్టుకోలేక భయపడిపోయి వచ్చి కింద కూర్చున్న మెట్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ టైం ఆయన సూక్ష్మ శరీర రూపాన్ని నిజంగా దర్శనం చేసుకోగలిగా అనమాట. ఆ రోజు ఇక అసలు ఆ స్థితి నాకు ఆ రోజంతా అలాగే ఉంది. ఆ రోజంతా అలాగే ఉంది, ఏం చెప్పలే స్థితి అనమాట. ఆయన చూసిన రూపం ఇప్పటికీ నాకు ఆ గారపళ్ళు, ఆయన శరీరం తెల్లని శరీరము, ఆ తెల్లని రోమాలంతా అనమాట. అసలు అది రూపం ఇప్పటికీ నాకు అలా ఉండిపోయింది. ఎక్కువగా నేను కూడా ఎప్పుడు వాల్ ఫాస్టర్ కూడా అదే ఉంటది నాకు. ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా నా బ్యాక్ సైడ్ అది పెట్టుకుని ఉంది దాన్ని ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినా కన్వీనియంట్ కాకుండా పోయేసి. అలా జరిగిన తర్వాత ఇక నెక్స్ట్ డే నుంచి నేను కావాలని పడుకొని చూసుకున్నాను దాన్ని. ఆ టయానికి ఇంక లేదు. ఇక అప్పటి నుంచి నేను 2-3 టెస్ట్ చేస్తూ వచ్చా. ఇక ఆ శరీరం అనేది నన్ను ఇబ్బంది పెట్టలేదు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా సింగరకొండలో అనేది నేను ప్రతి సంక్రాంతికి పిల్లలు తీసుకుని వెళ్ళి వారం వాళ్ళకి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తాను. అక్కడే వండుకోవటం, తింటాం, ఆ కొండల్లో పైకి ఎక్కడం, తిరగటం, పిల్లలు ఎంజాయ్గా ఉండేది. ఈయనైతే నైట్ టైము ప్రతిరోజు నైట్ నర్సరాపేట నుంచి నైట్ బస్సు ఉంటుంది 12 ఆ టైంకి వచ్చేవాళ్ళు వర్క్ చేసుకొని. మేము అక్కడే రూమ్ తీసుకుని ఉండేవాళ్ళు అనమాట. ఒక రోజు ఏం జరిగిందంటే అప్పుడు చిన్న పిల్లలు అన్నమాట, 6 సంవత్సరాలు వీళ్ళకి.
ఒకరోజు నైట్ 9 నుంచి కుక్క మా చుట్టూ తిరుగుతా ఉండేది. యాక్చువల్లీ మా బాబు చుట్టూ తిరుగుతుంది బాగా. వాడిని వద్దన్నా అసలు తోలినా పోవట్లేదు. వాచ్మెన్ ఇంకా నాకు అందరూ అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు ఇలా అలవాటు అయిపోయారు నాకు. ఇంకా చిన్న పెద్ద అంటే ఆస్తి అంతరాలు కూడా లేదు. వాచ్మెన్ అయినా పిల్లలైనా తమ్ముడు తమ్ముడని పిల్లటం పెద్దవాళ్ళ బాబాయి నాకు అలా అలవాటు అయిపోయారు. అక్కడ అంతా కూడా పూజలు కానీ అంతా నా ఇల్లు లాగా అనిపిస్తుంది. అది నా పుట్టిల్లు అదే కాదు, ఇప్పటికీ నా పుట్టిల్లు అదే అని ఫీల్ అవుతాను నేను. అలా వాళ్ళందరూ కూడా తోలినా పోలేదు. సరే పోకపోయేసరికి లడ్డు అవన్నీ కొనేసిన తినలేదు. అది తినిపోయేసరికి చుట్టూ మెయిన్ గేట్లు 4 పెద్ద పెద్ద ద్వారాలు మూసేశారు. నైట్ మూసేస్తారు, కంప్లీట్ గా లాక్ చేస్తారు. లోపల చుట్టూ 4 ద్వారాలు ఉంటాయి, పెద్ద రాజగోపురాలు, పెద్ద పెద్ద డోర్లు ఉంటాయి. అవి 4 నైట్ 12 తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళు చూసుకొని క్లోజ్ చేసేస్తారు. ఇక లోపల పడుకునే వాళ్ళు లోపల పడుకుంటా మళ్ళీ 5 ఓపెన్ చేస్తారు అనమాట. అలాగ అన్ని ఓపెన్ చే క్లోజ్ చేసేసారు. వర్షం పడుతుంది, బయట నుంచి కొంచెం గుడి ఆనుకొని రేకుల షెడ్ లాగుంటే దానికి వచ్చి పడుకున్నాం. ఆ కుక్క అప్పటికి వచ్చి మళ్ళీ మాతో పడుకుంది. దాన్ని తోలినా పోవట్లేదు, ఇసుకొచ్చేసింది నాకు కూడా. సరే పడుకొని ఇలా అని చెప్పేసి వదిలేసారు. అదేం చేసింది, వచ్చి మా బాబు పక్కన పడుకుంది. వీడేం చేశాడు, దాని మీద కాళ్ళు చేతులు వేసి నన్ను ఎలా హగ్ చేసుకుని పడుకుంటారో అలా పడుకున్నాడు ఆ బాబు. అసలు నాకు కళ్ళు తెరిచి మిడ్ నైట్ చూసేసరికి వాడు ఆ కుక్క మీద ఒక అడుగు ఎత్తులో హనుమాన్ సూక్ష్మ శరీరం నాకు కనిపిస్తుంది తెల్లగా. ఆయన అలా నిద్రావస్థలో పడుకోరుంటూ నాకు క్లియర్గా చూశాను మేడం. చూసి కూడా మళ్ళీ ఒక క్షణం నాకు కింద కుక్క కనిపించేసరికి అయ్యో నా బాబు కుక్క మీద కాలేసి పడుకున్నాడు, ఇది అసలు పోవట్లేదు అని చెప్పేసి నోటితో తిడుతూ కాలుతూ తన్నాను దాన్ని. అహంకారం అనేది అవేర్నెస్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. తన్నంగానే అది లేచి వెళ్ళిపోయింది. లేచి వెళ్ళిపోతే నేను అప్పుడు ఇలా ఆంజనేయ స్వామి వచ్చాడంటే మా వారు నమ్మలేదు ఇంట్లో ఇంటికాడ. ఆ రోజు ఈయన ఉన్నారు, ఆయన ఎప్పుడైతే తిట్టాను అది వెళ్ళిపోయింది. నా మూతంతా ఎర్రగా పొంగింది మేడం బాగా, అసలు పుస్త పుసలాడతా మంట అద్దరిపోయింది. ఏడ్చాను అనమాట. ఈయన వీళ్ళందరూ చూశారు, ఇదంతా బాగా ఎర్రగా వచ్చేసింది. ఆయన కోతి మూతి ఎలా ఉంటుందో నా మూతి కూడా అలా వచ్చేసింది. ఇక నాకు అర్థమైపోయింది, అక్కడ పడుకుంది నా కళ్ళ ముందు కనిపించినా గానీ నేను నోటితో తిడుతూ తన్నాను కాబట్టి నాకు ఇలా అయిపోయింది. వచ్చింది నువ్వే తండ్రి, నేను గుర్తించుకోలేకపోయానని చెప్పేసి క్షమాపణ అడిగి ఏడిస్తే ఒక 5 మళ్ళీ అది కూల్ అయిపోయింది. మూతంతా కూల్ అయిపోయింది. గుడి అంతా వెతికే మేడం, ఎటు ఏ డోరు తీయడానికి వీల్లేదు, ఎటు వెళ్ళడానికి లేదు, కానీ లేదు కుక్క లేదు. అసలు అది రియల్ అనుభవం అనమాట నాకు. అది మళ్ళీ అసలు ఎంత అంటే నాకు ఆ బాబుకి ఏదో ఉంది, తోడుగా ఆయన వచ్చి కూర్చున్నారు, ఆ రోజు పడుకున్నారు. నేను ఫస్ట్ చూసిన ఆయన రూపాన్ని, రెండోసారి ఆయన చూసిన అడుగెత్తులు, ఆయన పడుకున్న ధ్యానస్థితిలో పడుకున్న రూపాన్ని, ఈ రెండు అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. నాకు అది రియల్ గా నాకు ధ్యానంలోకి రాకముందు, ఈ ధ్యానం అంటే తెలీదు, ఈ సూక్ష్మ శరీర రూపాలంటే తెలియదు, ఏమి తెలియనప్పుడు ఆయన నాకు అలాగా కనిపించారు. తర్వాత కూడా కొన్నంత వెతికాను, ఎక్కడ అలాంటి కుక్క అనేది అయితే మొత్తం అసలు లేదు. అయితే వరుణ, ఇక్కడ ఒక విషయం చెప్పాలి బంగారు. ఇప్పుడు ఈ యొక్క చెప్పే దాంట్లో మీరు ఎంత అద్భుతమైన భక్తి స్థితిలో ఉన్నారు, భక్తి మార్గంలో ఉన్నా కూడా అందరిలో ఉన్నది వారే ఆ దైవమే అని దర్శించలేకపోయారు. అంటే భక్తిలో ఎందుకు ముక్తి దొరకదు, భక్తిలో ఎందుకు భక్తి మెట్టుగా ఉన్నారు. దయానంద సరస్వతి చెప్పారు, విగ్రహారాధన మెట్టు కాదు అగడత అని. అంటే ఆకారంలో నుంచి నిరాకారంలోకి ఉన్న యాత్ర కావలే. చాలా మంది ఇలా చెప్తారు, పూజ మానేయమని చెప్తున్నారు, అవన్నీ చెప్పకండి అని. కానీ వారికి తెలియదు పూజలో నీవు ఎంత ఎదిగావు. పూజ కాదు భగవంతుడు కోరేది, పూజనీయమైన చర్య కోరారు. మనలో నుంచి పూజనీయమైన చర్య మన దృక్పథాల్లో ఆ దైవత్వాన్ని మన లోపల దర్శించడము కాదు, ప్రతి ఒక్కరిలో దైవాన్ని దర్శించే స్థితి. అంటే నేను ఎవరికైతే పూజ చేస్తున్నారో వారు నేను ఒక్కటైపోవడమే, ఒక్కటేని గ్రహించడమే పూజ అనేది తెలియకుండానే 99% మంది పూజ చేస్తున్నారు బంగారు. నీలాంటి ఉత్తమ భక్తురాలు కూడా సత్యాన్ని గ్రహించలేకపోయారు. ధ్యానంలోకి వచ్చిన అంటే ధ్యానంలోకి వచ్చేటప్పుడే కదా నీకు అవేర్నెస్ అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి. అంటే వారిలో కూడా ఉన్నది భగవంతుడైన కరుణ, దయ, సమానత్వం అనేది వచ్చింది. సో ఇది ప్రతి వినేవాళ్ళు ఇది తెలుసుకోవాలంటే, చాలా మంది విఎంసీ చూసి ఏం చెప్తూ ఉంటారు కమెంట్స్ రూపంలో, అంటే వారికి తెలియదు పూజ మానేయొద్దు అని చెప్పండి, మీరు చాలా గొప్ప పనే చేస్తున్నారు. కానీ తెలియదు మనం ఎందుకు ఏం భావిస్తున్నాము. పూజని మనం ఎప్పుడు తక్కువ చేయలే, కానీ అందులో నుంచి ఉత్తమోత్తమ సాధన అంటే కోటి పూజా సమస్తోత్రం నుండి ఉత్తమోత్తమ సాధన గురించి, ఆ సాధన ద్వారా పెంపొందించే లాభాల గురించి, మనలో తెచ్చుకున్న ఆధ్యాత్మిక పరిణామ క్రమం గురించే మనం విఎంసీ ద్వారా తెలియచేస్తున్నాం అంతే కదా. అది
ఎందుకంటే ప్రతి జీవిలోను నేను ఉన్నానని ఆయన ప్రతిసారి మనకు నిరూపించడానికి చూస్తున్నాడు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు అది మనం నోటీస్ చేసుకోలేకపోతున్నాం. Yes, exactly. అది నోటీస్ చేసుకోలేకపోతున్నాం. నేను కూడా అక్కడే పొరపాటు పడ్డాను కాబట్టి నేను కూడా అదే అందుకే చెప్తుంది, నేను అక్కడ అహంకారము అజ్ఞానంలో ఉన్నాను. భక్తి ఉంది, శరణాగతి ఉంది, ఆయన అనుక్షణం నాతోనే ఉన్నాడు అనేది ఉంది, కానీ కనెక్టివిటీ లేదు. అంటే లోపల జీవిలోనూ ఉన్నాడు అనేది నేను చూడలేకపోయాను. Yes. అలా జరిగిన తర్వాత ఇంకా నేను 2019లో మేము 18 టెంపుల్ కట్టడం కూడా జరిగింది ఇక్కడ. మేము టెంపుల్ కట్టాం, పెద్దది బాగుంటది ఆ టెంపుల్. ఆ టెంపుల్ కట్టే టయానికి కూడా నాకు హెల్త్ అనేది ఇక మోస్ట్ ఎక్కువైపోయింది అనమాట. ఇక మెడిసిన్ హెల్త్ ఇష్యూ బాగా ఎక్కువైపోయింది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయాయి. అన్ని ఒకటి ప్రాబ్లం అని కాదు, అన్ని ఎక్కువైపోయాయి. అన్ని రకాల డైట్లు చేశాను, అన్ని ఎన్ని రకాల డైట్లు ఉంటే అన్ని రకాల డైట్లు చేశాను. డైట్ చేసినప్పుడు అది షుగర్ కోసం, థైరాయిడ్ కోసం, థైరాయిడ్ కూడా కాదు, డయాబెటిక్ కే, అది కంట్రోల్ కావట్లేదు. పైగా ఇన్సులిన్ స్టేజ్ కి వచ్చేసింది అది. ఇన్సులిన్ స్టేజ్, ఇన్సులిన్ తీసుకోవాలి, తీసుకున్నా కూడా ఇప్పుడు ఇది మెడిసినే పనిచేయట్లేదు ఇన్సులిన్ అన్నారు. ఇప్పుడు రేపు ఇన్సులిన్ కూడా పనిచేయకపోతే నెక్స్ట్ నేనేంటి అనేది నాకు ఏడుపు వచ్చేసి ఇంటికి వచ్చేసాను. తీసుకోవాలా ఇన్సులిన్? తీసుకోవాలా ఇన్సులిన్? తీసుకోకుండా ఇప్పుడు ఈ మెడిసిన్ కి ఇన్ని ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల నుంచి అంటే మంత్లీ 10,000 అయిపోయాయి టెస్ట్ అంత హెవీగా. అంటే అవే నాకు పొట్టక సరిపోయాయి, అవే సైడ్ ఎఫెక్ట్స్, అవే గ్యాస్ ప్రాబ్లమ్స్, ఫుడ్ పోయేది కాదు, ఇవే సరిపోయేది. ఆ వాళ్ళు మార్చినప్పుడల్లా ఒక వారం బాగా అవి తట్టుకోలేక నా బాడీ అల్లాడిపోయి మళ్ళీ సెలైన్ పెట్టుకునే దాకా ప్రతి మంత్ మా మెడిసిన్ మార్చినప్పుడు ఇదే ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఇన్సులిన్ అంటున్నారు, ఇన్సులిన్ ఎన్నిసార్లు చేసుకుంటే మళ్ళీ అది కంట్రోల్ కాబట్టి దాని తర్వాత స్టేజ్ ఏంటి నాకు ఇంకా అర్థం కాలేదు. వయసా చిన్నది, పిల్లల చిన్న పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను మళ్ళీ రికవర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏం చేశాను అంటే ఒక డైట్ తీసుకున్నాను, అది ఓన్లీ వెజ్ ఆర్ నాన్ వెజ్, విఆర్కే డైట్ అని. 3 మంత్స్ అంతకుముందు ఒకసారి చేశాను, చాలా బాగుంది, కాకపోతే మళ్ళీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను నేను. సరే మళ్ళీ చేద్దాము, చేసిన తర్వాత కొంచెం కన్సిస్టెంట్ కి వచ్చిన తర్వాత దాన్ని అలాగా చేసుకుందాం అని చెప్పేసి ఒక 3 మంత్స్ ఓన్లీ 1 పూటే ఎగ్స్ కానీ 3 ఎగ్స్ తీసుకోవడం కానీ పాకెట్ చికెన్ కానీ మధ్యాహ్నం పూట ఒకసారి తింటే ఇక నోరు ఎత్తడానికి వీల్లేదు అనమాట. అది ఆ డైట్ అలాగా 3 నెలలు కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే నాకు ఆ డైట్ కూడా నా శరీరం సహకరించట్లా. అంటే ఉన్నత స్థితిలోకి మారడానికి సమయం ఆసన్నమైంది. ఇదే సోఫా, ఇంక ఇక్కడే ఇక నాకు లేచి పని చేసుకోవడానికి కూడా నాకు శక్తి లేదు. నాకు నా మరదలకి దీనికి విఎంసి మూలంగా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. తల్లి కన్నా అది నన్ను ఎక్కువగా చూసుకుంది. పక్కనే ఎందుకో సడన్ గా వాళ్ళు గుంటూరు నుంచి నా పక్క ప్లాట్ ఖాళీ అయితే వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ 3 నెలలు ఆ పాప ఉంది నాకు తోడు. ప్రతిదీ నాకు నేను ఇక్కడే పడుకొని ఇంకన్ని నాకు తన ఇంట్లో మా వాళ్ళకందరికి అదే వంట చేసి అన్ని పనులు చేసి పెట్టడం అన్ని చేసింది అనమాట. ప్రతిదీ ప్రతి నిమిషం కూడా నాకేం కావాలి కనిపెట్టుకుని 3 నెలలు చూస్తూ వచ్చింది. ఈ ఖాళీ టైంలో ఏం చేశానంటే పడుకొని సీరియల్స్ చూడబుద్ది కాక, సినిమా చూడబుద్ది కాక యూట్యూబ్ లో ఈ చాకంటి గారి ప్రవచనాలు ఏంటో స్టార్ట్ చేశాను. ఆ టైంలో కూడా నాకు ధ్యానం చేద్దామని అనిపించలేదు మేడం, అనిపించలేదు. సమయం అవ్వాలి కదా, ధ్యానం చేద్దామని నాకు అనిపించలేదు. అనిపించకుండా ఒక రోజు ఏం జరిగింది అంటే నైట్ 10 అప్పుడు అలా పెట్టుకుని మామూలుగా వంటలు గాని ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఒక 15 నిమిషాలు చాగంటి గారిది రమణ మహర్షి గురించి వచ్చింది. 15 నిమిషాలు నా లైఫ్ టర్న్ చేసి పడేసింది. 15 నిమిషాలు ఆయన గురించి విన్నాను, వినగానే నా లోపల ఏదో తెలియని ఆత్రం ఆయన మీద ప్రేమ అసలు ఇంకా లోపల నుంచి వెల్లువలా వచ్చేసింది అనమాట. నేను ఆయన గురించి తెలుసుకోవాలి, నేను ధ్యానం చేయాలి అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేశానంటే 15 నిమిషాలు అయిన తర్వాత నేను ఇంకా నాకు అప్పుడు యూట్యూబ్ లో మళ్ళీ చర్చ్ చేసుకోవడం రాలేదు, అంటే మిగతాది ఎక్కడ ఉంటుందా స్టోరీ అనేది రాలేదు. ఆలోచించి ఆలోచించి స్క్రోలింగ్ చేసి 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 ఇక అంతే పడుకొని నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ 4 కల్లా లేచి యూట్యూబ్ ఆన్ చేయగానే గంటన్నర రమణ మహర్షి గురించి పూర్తిగా నాకు డిస్ప్లే ఫస్ట్ లో ఉంది. అసలు అది మొత్తం విన్న తర్వాత అంటే ఇంకా నెల ఉంది నా డైట్ కంప్లీట్ అవడానికి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు దాకా నేను ఏం చేశానో ఏం తెలీదు. కంప్లీట్ గా ఆ రోజు జూలై 29కి నా డైట్ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజే ఇంకా మొత్తం నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ ప్యూర్ వెజ్ గా మారిపోయి
ఆహా ఆ క్షణమే భగవాన్ సూత్రము నేనెవరు అనేది పెట్టుకొని ధ్యానం చేయటం. అయితే నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ అవ్వమని అందులో రమణ మహర్షి దాంట్లో ఉందా? రమణ మహర్షి దాంట్లో లేదు, ఆయన ప్రతి జీవి పట్ల ప్రేమ తత్వం చూపించేవాళ్ళు. ప్రతిదీ ఆయన దగ్గర ఉన్న జీవుల పట్ల ఆయన ప్రేమగా చూపించటం, ఎంత కాస్ట్లీ ఫుడ్ జీడిపప్పు అయినా కూడా వాటికి పెట్టిన తర్వాత జనానికి పెట్టడము, ఆయన వాటన్నిటిలో ప్రేమ చూసినప్పుడు నాలో కూడా అనిపించింది, నేను కొలుస్తున్న దేవుడు జంతు రూపంలో ఉన్నాడు ఆంజనేయుడు. నాకు అప్పుడు ఎలిగింది, నేను కొలుస్తున్న దేవుడు జంతు రూపంలో ఉన్నాడు, నేను ఆయన్ని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నానా, ఏమి నేర్చుకున్నాను నేను అనేసి. ఆల్రెడీ నేను ధ్యానంలోకి రావాలంటే శాఖాహారం అవ్వాలని చెప్పేసి ఎదురామ మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, చెప్తున్నారు ఇది అది, నాకు కనెక్టివ్ అయిపోయి. సో నేను కరెక్ట్ గా అప్పుడు చాగంటి గారి మాట ఇదంతా కూడా నాకు ఒక పాయింట్ మిగిలింది, అరుణాచలం వెళ్ళి మీరు ఆత్మ గిరి ప్రదక్షిణ చెయ్యాలి అంటే చిన్న చిన్న కోరికలు, హెల్త్ ప్రాబ్లమ్స్, నా కొడుకు ఇది అది కాకుండా ఆత్మ జ్ఞానం కోసం తిరగండి, అసలైంది ఆత్మ జ్ఞానం అని చెప్పిన చాగంటి గారు ఆ రెండు ముక్కలే నాకు గుర్తున్నాయి మేడం. నేను అరుణాచలం వెళ్ళి అని తర్వాత ఆ భగవానికి ఎలాంటి దర్శనం కలిగిందో, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు అరుణాచలేశ్వరుడు అంత దర్శనం ఇచ్చాడు. వండర్ఫుల్, ఎంతో లక్షల మంది ఉన్నా గానీ ఫస్ట్ దర్శనం నాకు వచ్చింది. నేను చూసినంతసేపు 3 సార్లు అంత మందిలో కూడా నేను మా వారి దర్శనం అయిన తర్వాత మిగతా వాళ్ళందరి క్యూలలో రావడం జరిగింది. అది మెమరబుల్ అనమాట నాకు. ఒక తపన పడి ఒక శరణాగతి అయ్యి భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆయన ఎలా అర్థం చేర్చుకుంటాడు అనేది నేను అరుణాచలేశ్వరునికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు నిదర్శనం అనమాట. అది భగవాన్ వెళ్ళినప్పుడు ఆ గుడి తలుపులు ఎలా ఓపెన్ చేసి ఆయన లోపల డైరెక్ట్ గా వెళ్ళాడు, నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు గిరి ప్రదక్షిణం చేసుకుని లక్షల మంది ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు, అంత జనంలో నాకు దర్శనం తగిలిద్దా అనుకుంటే ఫస్ట్ దర్శనం నాకు తగిలింది. నేను 3 సార్లు తృప్తి తీరిందాక లైన్ లో వస్తున్నాను పోతున్నాను, అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా అమ్మ చాలా కొత్త అన్నారు, భగవాన్ బుక్ పట్టుకొని వెళ్ళాను దర్శనంలో కూడా, భగవాన్ బుక్ నా చేతిలో ఉంది, ఆయనతో పాటు వెళ్ళాను. ఆ విగ్రహంలో కూడా శివుడి అరుణాచలంలో కూడా నాకు భగవాన్ రూపమే సాక్షాత్కరించింది. ఆ రోజు నిజమైన దర్శనం ఆ రోజు నాకు కలిగింది, చాలా అది మెమరబుల్ అనమాట. ఆ తర్వాత నేను ఇంక వచ్చిన కాడి నుంచి ఎప్పుడు వెళ్ళినా మేడం నేను నాకు ఆత్మ జ్ఞానం, మా వారు అంటారు అబ్బాయి గురించి అనుకుంటే సరే అంటాను, కానీ లోపల మాత్రం నో ఇవన్నీ కాదు, నాకు ఆత్మ జ్ఞానమే కావాలి, ఆత్మ జ్ఞానమే కావాలి, ఇది ఆత్మస్థితి నాకు రావాలి. ఆత్మస్థితి ఓకే, బాడీ సహకరించట్లేదు నాకు, హెల్త్ ప్రాబ్లం అనేది నాకు సెట్ అవ్వట్లేదు, ముందు నాకు ఇది నేను అన్ని గంటలు కూర్చోవాలన్నా కానీ సహకరించట్లేదు, పోనీ నాకు ఈ ముందు ఇది సెట్ చేసుకునే మార్గం చూపించని 4వసారి ఎందుకో రౌండ్ వేస్తున్నప్పుడు నాలో అన్ఎక్స్పెక్టెడ్ గా అది వచ్చేసింది. అది 4వసారి అయిపోయింది, వచ్చేసాను లాక్డౌన్ పడిపోయింది కరోనా టైం. లాక్డౌన్ పడంగానే అప్పటికి ఇక రంజిత్ గారు వాళ్ళు లైట్ వర్కర్స్ వాళ్ళు జూమ్ సెషన్ స్టార్ట్ చేశారు. ఇక నేను జూమ్ లోకి వెళ్దామంటే మా పిల్లలు ఒప్పుకోలేదు అనమాట, అదేదో చైనా అది ఇది దానికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తే వద్దన్నారు. అయితే అప్పుడు దీప్తి నాదెళ్ళ గారని నాకు తన యూట్యూబ్ లో చూసి తన ఫోన్ నంబర్ దాంట్లో ఇస్తే ఒకసారి బాబు ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నాడు, అప్పుడు తనతో మాట్లాడిద్దాం ధ్యానం గురించి అని చెప్పి తనతో మాట్లాడితే తన నెంబర్ తీసుకోవడం తనకు అలా కనెక్ట్ అవ్వడం జరిగింది దీప్తి నాదెళ్ళ గారితో. ఆ మేడం ఏం చేశారంటే తను జూమ్ సెషన్ స్టార్ట్ చేసి నాకు మెసేజ్ పెట్టి, మేడం ఇలా భయపడుతున్నారంటే మనం విశ్వం కోసం చేస్తున్నాంరా, ఎందుకు నీకు భయం, అంతా విశ్వమే చూసుకుంటుంది, నువ్వు జాయిన్ అవ్వు అన్నా మేడం. ఆ రోజు నేను ఇంకా జూమ్ లో స్టార్ట్ అయ్యి తను హిందీలో క్లాస్ చెప్తుంది, నాకు హిందీ అర్థం కావట్లేదు అన్న, నువ్వేమి అర్థమైనంత వాటికి అర్థం అవ్వు, నేను చేపించి మెడిటేషన్ లో కూర్చోంది అలాగా ఈ శ్వాస మీద ధ్యాస చేస్తూ. అప్పటికి నాకు ఆత్మ జ్ఞానం అనే థాట్ తప్పితే దీని ద్వారా రోగాలు దక్కించుకుంటారు ధ్యానం ద్వారా, నాకు ఇంకేది లేదు, తెలియదు కూడా దాని గురించి నేను ఇంకేం ఆలోచించలేదు. ఆ జూమ్ లోకి అలా అవుతున్నప్పుడు టైంలో లైట్ బీయింగ్స్ నరేంద్ర ఆసూరి గారి జూమ్ లింక్ నాకు రావడం జరిగింది. దాంట్లో పత్రి సార్ వస్తున్నారు మాట్లాడు, అవునా అప్పదీప భవ, అప్పుడు
ముందు లైట్ బీయింగ్స్ అంటే అప్పదీప బావ తర్వాత పెట్టారు. లైట్ బీయింగ్స్ జూమ్ సెషన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆయనే అసలు జూమ్ సెషన్ అనేది. దాంట్లోకి సార్ వస్తున్నారని చెప్పేసి దాంట్లో కనెక్ట్ అయ్యారనమాట. ఫస్ట్ మేడం ఫస్ట్ సారి ఆయనతో మాట్లాడటం అనేది జరిగింది. ఆ రోజు ఫస్ట్ ఫస్ట్ అమ్మతో మాట్లాడాను, అమ్మతో మాట్లాడాను అనమాట. అప్పటికి ఏం జరిగిందంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఎలా అయిందంటే సైనస్ రూపంలో అటాక్ అంటే బాడీలో ఇమ్యూనిటీ అసలు లేదు. ఇక ఈ ఫ్యాన్ గాలికైనా వంటగదిలోకి వెళ్ళినా ఇక తుమ్ములు దగ్గులు కళ్ళం ఉంటే వాటర్ కారిపోవటము, దానికి ఒక స్పెషలిస్ట్ చూపిస్తే ఆయన ఒక 18 రూపీస్ టాబ్లెట్ ఇచ్చాడు అనమాట. అది వేసుకుంటే వెంటనే అయ్యేది ఒక 4-5 గంటలు అలా కామ్ గా ఉండేది. తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టేది అనమాట. అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఈ జూమ్ లోకి ఎప్పుడైతే కనెక్ట్ అయినా అందరూ ధ్యానం ద్వారా గంటలు గంటలు చేస్తే రోగాలు పోతున్నాయి అనేది ఒకటి నాకు వింటున్నా కదా డైరెక్ట్ గా మీతో ఎలా కనెక్ట్ అలా చూస్తున్నా. మనం టీవీలో యూట్యూబ్ లో చూసేదానికి వేరు, జూమ్ లో కనెక్ట్ అయ్యేదానికి వేరే నాకు తేడా తెలిసింది. తెలిసి ఏం చేశానంటే 7 రోజులు 7 గంటలు సప్తాహంలో పెట్టుకుని మార్నింగ్ ఉదయం 10 కాని సాయంత్రం 5 దాకా 7 రోజులు ముందు అసలు ఈ జలుబు సంగతి చూద్దాము, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది అది తగ్గిద్దా లేదా అనేసి 7 గంటలు కూర్చున్నా. ఫస్ట్ రోజు కొంచెం కూర్చునేటప్పుడు మధ్యలో ఇసుకిచ్చింది, కానీ 2 రోజు ధ్యానం చేస్తున్నప్పుడు అంతా అసలు ఏమి లేదు. మళ్ళీ నైట్ 3 రోజుకి వచ్చేసి అసలు ఎడిపోయిందో తెలియదు మేడం, అది ఇప్పటికీ లేదు. ఎంత విసికిచ్చి కళ్ళమ్మట నాకు బయటకు వెళ్ళడానికి నలుగురులోకి వెళ్ళడానికి నన్ను ఇబ్బంది పెట్టిన సైనస్ 7 రోజులు మటిమయం అయిపోయింది. అసలు 3 రోజుకే పోయింది, 7 రోజులు కంటిన్యూ. అది స్వర్ణమాల అమ్మకి వస్తే షేర్ చేశాను అనమాట, అమ్మ ఇలా జరిగింది, ధ్యానంలోకి వచ్చినా నేను ఫస్ట్ సాధించింది అదమ్మా అని చెప్పాను. ఈ ధ్యాన అనుభవాలని అందుకే ఆయన పంచుకుంటూ పెంచుకోబడుతుంది. ప్రతి ఒక్కరి ధ్యాన అనుభవం ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళందరినీ నేను మోటివేషన్ అయ్యాను. అవును, అలా 7 రోజులు నేను పోగొట్టుకున్నాను చెప్తే ఓ వెరీ గుడ్ అంది. సార్ వచ్చారు ఇలా ధ్యానంలోకి వచ్చాను, బ్లెస్సింగ్స్ నా దగ్గర బ్లెస్సింగ్స్ ఏముండవే తిట్టాలే అన్నాడు. సరే తిట్టేసేయండి అన్న, నీకు అసలు బుద్ధి లేదా అని 3 సార్లు అన్నారు. ఆ తర్వాత నా ధ్యానం అనేది ఇంకా అద్భుతంగా ఉంది. ఆయన తిట్టినప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఏం యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే పరిగెత్తే మనసుని ఇంకా ఆపుకోలేకపోతున్నావా, నీకు బుద్ధి లేదా అని తిట్టినట్టుంది నన్ను. అది చేసిన తర్వాత నవ్వుతూ యాక్సెప్ట్ చేశాను. అప్పటికి కూడా ఆయన నేను గురువుగా అంగీకరించలేకపోతున్నాను, ఎందుకంటే భగవాన్ని గురువుగా తీసుకుని ఉన్నాను, అంగీకరించలేదు. కానీ నాకు ఆయనతో మాట్లాడితే హ్యాపీగా అనిపించింది, ఆకేషన్ అంతా ఓకే అయిపోయింది. ఇంకా తర్వాత ఇంక నేను సోమవారం మంగళవారం ప్రతి సోమవారం మంగళవారం అనేది మౌనం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే భగవాన్ దాంట్లోకి వచ్చానో ఒక గురువు ఏదన్నా చేశానంటే దాంట్లో ఏదో ఒకటి చేయాలి, ఏమో ఏం చేయాలో తెలియదు. ఆయన అయితే ఎప్పుడు మౌనంలో ఉండేవాళ్ళు కదా, ఆ మౌనాన్ని నేను కూడా చేద్దాము అని చెప్పేసి ఒక సోమవారం మంగళవారం వారానికి 2 రోజులు మౌనంలో కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ప్రతి సోమవారము జూమ్ లోకి వచ్చేవాళ్ళు నాన్న, ప్రతి గురువారం వచ్చేవాళ్ళు. గురువారం అసలు నన్ను పిలిచేవాళ్ళు కాదు. సోమవారం మౌనంలో ఉన్నప్పుడు నా పేరు పెట్టి అరుణా బొడ్డుపల్లి మాట్లాడు అంటాడు. ఎవరు? పత్రి సారు. నాకు నాన్న అంటే ఇంకా ఆయనే. అదే నాన్న అంటే అంటే ఇంకా ఆయనే అనమాట. అది కూడా ఆయన నాకు ఇచ్చిన అవకాశం. నేను గురువుగా అనుకుంటే ఆయన నాకు దగ్గరకు వచ్చేలా నాన్న అయ్యారు. అది పెద్ద అనుభూతి అనమాట నాకు. అలా ఆయన పిలిస్తే నేను మాట్లాడిపోతే మైక్ పనిచేసేది కాదు, రోజు పనిచేసే మైక్ అప్పుడు స్టక్ అయిపోయేది. అసలు అందరు అనుకునేవాళ్ళు ఏంటి ఈ అమ్మాయికి అవకాశం వచ్చినా మాట్లాడలేకపోతుంది, ఎంత అదృష్టము ఈ పిల్లలు మైక్ పని చేయట్లేదు అనుకునేవాళ్ళు. కానీ నా లోకల్ కనెక్ట్ అయ్యేవాళ్ళు ఆయన. నేను అందరిని ఆయన ఏం చేస్తారంటే వచ్చి ఎంచుకుంటారు జూమ్ లో చూసి ఎవరితో మాట్లాడాలి, వాళ్ళని పేరు పెట్టి పిలుస్తుంటారు. అబ్బా గురువు అంటే ఇది కదా, వాళ్ళని ఎంత చక్కగా పిలుస్తున్నారు, నేను అంత స్థితికి వచ్చానా లేదా అని ఇలా కూర్చొని అలా చూస్తుంటాను. కళ్ళే నన్ను పిలుస్తారు టక్కున, నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు, నిన్ను నేను గమనిస్తున్నాను అనేసి పిలిచేసి నాకు మైకు మౌన వ్రతం చెడగొట్టరు. అవును, మౌనంలో ఉన్నాను కదా, అది చెడగొట్టకుండా ఆయన పిలుస్తారు. కనెక్ట్ కాదు ఓకే ఓకే తర్వాత మాట్లాడదాం అంటారు మళ్ళీ. అవును, ఈలోపు అందరు తెలుసు కాబట్టి మౌనంలో ఉన్నారు మేడం అని మెసేజ్లు పెట్టేస్తారు. అవసరం లేకుండా అలా జరుగుతూ వచ్చింది. ఒకరోజు అయితే నేను ఇంకా ఈ బాబాకు కూడా సాయిబాబా పారాయణం కూడా ఉన్నాను అంటే, అది యాక్చువల్ గా నేను సాయిబాబా పారాయణంలో అనుకోకుండా వారానికి ఇప్పుడు కూడా కంటిన్యూ ఉంటది అనమాట. వారానికి 2 అధ్యాయాలు చదవటము, గ్రూప్ లో పోస్ట్ చేయడం అనేది 100 సంవత్సరాలు అయిన సందర్భంగా స్టార్ట్ చేశారు. ఆ గ్రూప్ లో అనేది నేను కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. గురువారం ఆ పారాయణం చేసి జూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను.
నా స్థితి అంటే నాకు తెలియట్లేదు. లోపల ఏదో ఇంకా ఒక ముడి ఉంది, అదేంటో తెలియట్లేదు. ఆత్మానందం, ఆత్మానుభూతి ఏదో ఆ ఫీలింగ్ అయితే నాకు కలగట్లేదు అనుకుంటా కూర్చున్నా జూమ్ లో. కూర్చుంటే వచ్చారు, నాన్న వచ్చారు, ఎదురుకి కూర్చున్నారు. ఆ రోజు కూడా నేను హ్యాండ్ రైట్ చేయలేదు, నేను ఎప్పుడు హ్యాండ్ రైట్ చేయలేదు ఆయనతో మాట్లాడటానికి. వచ్చి అలా చూస్తూ ఉంటే రాగిణి సెల్వరాజ్ గారిని ఆ మేడం వస్తున్నారని వెయిట్ చేస్తున్నారు జూమ్ లోకి ఆవిడ కోసం. ఎంత జన్మ ధన్యమైంది ఆవిడ కోసం సార్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. నిజంగా గ్రేట్ ఆమె సోల్ అనుకుంటా కూర్చున్నా. కూర్చుంటే ఆమె వచ్చేలోపు నన్ను పిలిచారనమాట. ఆ పిలిచిన పిలుపుకి ఇక్కడ నుంచి నాకు ఇంకా ఓపెన్ అయిపోయి కళ్ళు ధారాపాతంగా లోపల నుంచి ఏడుపు రూపంలో ఒక అది ఇక స్థితి చెప్పలేను మేడం. అసలు అది యాక్సెప్టెన్సీ గురువుగా ఫస్ట్ టైం. అలాగా నాకు ఇంకా ఆ రోజు నేను గురువుగా అంగీకరించేసాను. ఇంకా గురువుగా నాకు ఇంకా లోపల నుంచి ఎప్పుడైతే ఆ ముడిడి పడిపోయి కళ్ళమ్మడ ధారాపాతం కారిందో ఇంకా ఏడ్చేస్తంటే నాకు తెలియని మాటలు కూడా రాలేదు అమ్మ. అప్పుడు ఆ రోజు ఒక అద్భుతం జరిగింది మా ఇంట్లో. మా ఇంట్లో చిన్నది సాయిబాబా పటం ఉంటది, అది బ్లూ కలర్ లో ఉంటది. రోజు అక్కడే ఉంటది, అది చిన్నది ఉంటది. ఎవరో ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు నాకు సాయి షిరిడి నుంచి తీసుకొచ్చి. సార్ తో మీటింగ్ అంతా అయిపోయేసరికి 11:30 అయిపోయింది. ఆ రోజు అంతా జూమ్ లో 11:30 అయిపోయిన తర్వాత నేను మా హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళాలంటే ముందు దేవుడి గది వచ్చింది అనమాట. వెళ్తూ దేవుడికి ఒకసారి దండం పెట్టుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళటం అలవాటు. వెళ్తుంటే ఆ బాబా పటం ఒక లైటింగ్ అనమాట, తెల్లగా కాంతితో బాబా పటం నుంచి కాంతి వస్తుంది. నేను స్టన్ అయిపోయాను. స్టన్ అయిపోయి మా వారు నిద్రపోతుంటే లేపుకొచ్చి మరీ చూపించాను అద్భుతాన్ని. అంటే ఈ రోజు నాకు గురు దర్శనం, ఒక గురువుగా నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ బాబా కూడా అలా 1 అవర్ ఆ పటంలో నుంచి ఒక వెలుగు అనమాట కాంతి. 1 అవర్ సరైన గురువుని మనకి చూపించడానికి ఇదంతా హనుమాన్ స్వామి, అలాగే రమణ భగవాను, అలాగే శ్రీజీ సాయిబాబా. అసలు ఆ రోజు ఆ పటము ఆ వెలుగు గంట 1 అవర్ అలాగే ఉంది. అంటే నాకు అనిపించింది ఓ గురువుగా నాకు ఒక గురువు దొరికారు, అంగీకరించే రోజు కదా సరైన గురువు, సరైన గురువు వచ్చింది. ఆ తర్వాత ఇంకా నాకు ఆ క్షణం నుంచి ఆయన ఏ చెప్తే అది చేయడం అలవాటు. ధ్యాన జగత్కి, ధ్యాన జగత్ని ప్రోత్సహించండి, ధ్యాన జగత్తులు చందాలు చేయండి అంటే లైఫ్ టైం కట్టేశాను. షేర్స్ అంటే షేర్స్ కట్టేశాను. అంటే ఇంకా అసలు ఆయన ఏదన్నా చెప్పని, నేను చేసేయాలి ఇంకంతే. ఇంకా నాకు రెండో థాట్ లేదు. ఎవరన్నా ఏదన్నా అంటున్నా కూడా నాకు లోపల నుంచి కన్నీళ్ళ రూపంలో వచ్చేది అనమాట విమర్శిస్తుంటే. నేను ఎంతగా ఆయనకి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. అప్పటికి ఏం జరిగిందంటే ఇక 18 సూత్రాలు పట్టుకున్నాను నేను. పెరిమిట్ 18 సూత్రాలు నాకు అప్పుడు దాకా తెలియదు. పెరిమిట్ 18 సూత్రాల్లో అన్ని చెక్ చేసుకుంటున్నాను, ఎక్కడ దాకా వస్తున్నానని చెక్ చేసుకుంటున్నప్పుడు మెడిసిన్ దగ్గర ఆగిపోయానమ్మా. నీ హల్లపతి మందులు వద్దు, ధ్యానమే శరణాగతి అన్నారు కదా, అక్కడ ఆలోచించుకుంటున్నప్పుడు జూన్ 30 నా పిల్లలు పుట్టినరోజు, జూన్ 29 కూడా నేను ఇలాగే మౌనంలో ఉన్నారు. సోమవారం మౌనంలో ఉన్న పరిణిత వచ్చారు జూమ్ లోకి. వచ్చిన తర్వాత తనేం క్వశ్చన్ వేసిందంటే ధ్యానం వల్ల మీరందరూ హ్యాపీగా ఉన్నారా అని అడిగింది. లైట్ బీయింగ్స్ లోకి వచ్చింది. అంటే నాన్న ప్రతి సోమవారం ప్రతి గురువారం వచ్చేవాళ్ళు అప్పుడు నరేంద్ర అసలు దాంట్లోకి. నాన్న రాలేని రోజు పరిణిత వస్తారు. పరిణిత గాని శ్రీనివాస్ రెడ్డి సార్ గాని లేకపోతే అమ్మ గాని ఎవరో ఒకళ్ళు ఆ టైం ఫుల్ఫిల్ చేస్తారనమాట. అలా ఆ రోజు పరిణిత వచ్చారు. వచ్చి అందరు హ్యాపీగా ఉన్నారా అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే హాస్టల్లో పిల్లలు లేరు, నా దగ్గర ఉన్నారు, ధ్యానం చేస్తున్నాను. అంతకు ముందు మెడిసిన్ అంత పవర్ నా ఎఫెక్ట్ నా మీద చూపించట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ నేను కేర్ చేయట్లేదు, హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో అంతా ఆటపాటలతో ఎంజాయ్గా ఉంది లైఫ్ అప్పుడు కరోనా టైంలో. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది ధ్యానంలోకి వచ్చి మనకు లాక్డౌన్ పడిన తర్వాత జూమ్ సెషన్స్ లో అటెండ్ అవుతున్నప్పుడు నాలో జరుగుతున్న మార్పులు అనమాట ఇవన్నీ. ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు ఆ మేడం కి నేను డబుల్ హ్యాపీ అని మెసేజ్ పెట్టాను. ఓ అరుణా మేడం మీరు డబుల్ హ్యాపీగా ఉన్నారా అంది. ఓఎస్ అని చెప్పేసి అనుకున్న తర్వాత పడుకున్న తర్వాత నాలో ఆత్మ విమర్శన స్టార్ట్ అయింది. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ధ్యానాన్ని శరణాగతి ఉన్నాను, నాన్న చెప్పిన 18 సూత్రాల్లో అల్లపతి మందులు వద్దని ఆయన చెప్పాడు కంప్లీట్ గా, నేనేం పాటిస్తున్నట్టు, నేను ఆయన మాట నేనేమింటున్నట్టు,
అని చెప్పేసి నాలో లోపల ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నాకు ఆ మందులతో పని లేదని చెప్పేసి ఆ నైట్ ఆపేశాను ఇంకంతే. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మా వారు ముందు లేచారు లైట్ లేట్ అయింది. టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తుంటే వద్దండి నేను వేసుకోవట్లేదంటే ఏటికి వేసుకోవా అన్నారు. నేను ఇంక దేనికి వేసుకోను అన్న. ఆల్రెడీ వాళ్ళు నన్ను జలుబు దక్కించుకోవడం చూసారు కదా ఆంటెంట్ అప్పుడు దాకా మనసు మీద పడుకొని ఏడుస్తా ఉందని లేచి తిరుగుతున్నాను హ్యాపీగా అన్ని చేసుకుంటాను చూస్తున్నారు కాబట్టి ఓకే. నాకు ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది ఆ రోజు. ఓకే నీ ఇష్టం నీకు ఎలా అంటే అలా చేసుకో అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు. నేను ఆ రోజు మానేసే రోజు 300 ఉంది షుగర్. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే యూరిన్ పోసే కాడ ఫుల్ ఎలర్జీ ఫుల్ గా అసలు భరించలేనంత మంట. ఇక ఈ మొహం అంతా ఒక పక్కకి అంటే నాకు అసలు పక్షవాతం కూడా వస్తుందేమో అనంత భయపడిపోయాను. 2000లో థైరాయిడ్ వచ్చింది, 2010 డయాబెటీస్ వచ్చింది, 2020 వస్తుందంటే ఏదో ఫేస్ చేయబోతున్నాను ఇంకా పెద్దది అనేసి భయపడుతున్న తరంలో నా ధ్యానంలోకి రావటం 2020 అవన్నీ పోగొట్టుకొని 2020 మిరాకిల్ సృష్టించింది ధ్యానం వల్ల. ఆరోగ్యంగా ఆనందంగా చాలా 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 నాలో ఎంతో అంటే అది మానేసిన తర్వాత కూడా నేను దాని గురించి ఇంకా ఆలోచించి టాబ్లెట్ ఆపేసానా లోపల కంట్రోల్స్ పెరుగుతుంటే తగ్గుతుంటే అవి అంతటా అవే జరిగిపోతాయి వాటి గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి. ధ్యానాన్ని శరణాగతి అయి ఉన్నాను ఇక్కడ ఏదో చేయడానికి వచ్చాను లేదంటే ఇంతమంది గురువులు నన్ను పట్టుకుని నా చుట్టూ ఉండరు కదా. ఇంతమంది కూడా కరెక్ట్ గా కరెక్ట్ దారిలో తీసుకెళ్తున్నారు ఎక్కడ నన్ను స్టెప్ పక్క పడనీయట్లేదు. అదే కదా అక్కడ నుంచి జర్నీ ఒక సేఫ్ నాన్న దగ్గర తీసుకొచ్చి నన్ను ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయనకు ఉంటది కదా నేను ఇంత శరణాగతి అయినప్పుడు. నేను ఎప్పుడు కూడా ఇంకా అది ఏ స్టేజ్ లో ఉంది అనేది పట్టించుకోలేదు. కానీ నేను ఏమైతే ఫేస్ చేస్తూ వచ్చానో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని పూర్తిగా పోయాయి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక 5 నిమిషాలు వంట చేస్తే కాళ్ళంతా హీట్ అయిపోయి జ్వరం వచ్చేసి 100 కేజీలు దాని మీద పెడితే గాని నెప్పులు అంత హాయిగా ఉంటే అంత నెప్పులు ఫేస్ చేశాను నేను. అలాంటిది మోకాళ్ళు అసలు స్టెప్స్ ఎక్కనిచ్చే కాదు లేదు అసలు అరిగిపోయాయి అని చెప్పేసారు డాక్టర్లు స్కాన్ ఎక్స్రే తీసి. మరి అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను ఏమి నొప్పులు లేవు అసలు ఏమీ లేవు చాలా హ్యాపీగా ఇప్పుడు నిరంతరం జూమ్ లో కూర్చుంటున్నాను పడుకునేది 1 గంట 2 గంటలో. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ అంత ధ్యానం వల్ల కదా. అంతే కదా ధ్యానం వల్ల శరణాగతి మెయిన్ మేడం. శరణాగతి మెయిన్ అంటే మనకి కనిపిస్తుంది కదా బంగారు పత్రిజీ ఎవరికి డబ్బులు ఇచ్చి ఇన్ని లక్షల మందిని తీసుకురాలేదే. ఇంత లక్షల మంది రోగాలు తగ్గించుకున్నారు దృక్పథాలు మార్చుకున్నారు వారి కుటుంబాలతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇన్ని సేవలు చేసుకుంటున్నారు ఎవరు ఏ ముగుల్ని వదలలేదు పిల్లల్ని వదలలేదు పిల్లల్ని వదలలేదు సన్యాసం చేయలే అన్ని చేసుకుంటూ అద్భుతమైన మార్గంలో ఉండే పత్రిజీ అందరికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేదు కదా లక్షల మంది అంటే ప్రపంచానికి ఇంకా ఏం నిదర్శనం ఉంది ధ్యానం ఎంత గొప్పది అనేది ఇంకా నమ్మడానికి ఇంకేం కావాలి కదా. అందుకే విఎంసీ లాగా పిఎంసీ లాగా ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే పత్రిజీ సంకల్పానికి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. సో అంటే పత్రిజీ సంకల్పాలు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకున్నారు బంగారు. ఇప్పుడు పిఎంసీ ఉంది కదా విఎంసీ ఎందుకు అని ఆలోచించుకోవచ్చు కానీ ప్రతి మాస్టర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారంటే ఇది మన బాధ్యత మా తండ్రి తీసుకున్న బాధ్యత ప్రపంచ శ్రేయస్సు కోసం భూమాత యొక్క శ్రేయస్సు కోసం సో అది మన బాధ్యత అంటూ మనం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నారు. ఇంకా జనాల్లోకి జనాల ఎదురు నమ్మక తప్పదు జనాల ఎదురు చేయక తప్పదు. 2055 అయ్యేటప్పటికి పత్రిజీ చెప్పారు కదా భూమాత మరియు మహోత్తర బాబాజీ ఇచ్చిన సందేశం 2055కెల్లా సంపూర్ణంగా మార్పు వస్తాయండి. ఇంకేం కావాలి మనకి మన తప్పన. ఇప్పుడు నేను 13 సంవత్సరాలు పట్టి అనుకో ఇప్పుడు నువ్వు 1 ఇయర్ అవలే అయినా నీవు చేస్తున్నావు ఏంటి బంగారు అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్ధరిస్తున్నావు అనుకొని ఏం ఎక్కువ ఉందా. ఇక్కడ నువ్వు ఎప్పుడొచ్చావని కాదయ్యా కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు యొక్క దాని లాగా నువ్వు చేసే పని ఏంటి నిరంతరం జూమ్ సెషన్ ద్వారా ఇది 10 మందికి పంచట్లేదా. సో ప్రతి ఒక్కరు అద్భుతమైన స్థితిలో ఉన్న మహా అదృష్టవంతుల సొసైటీ మనకి మనకి ఒక అంతటి గురువు దొరకడం మనం ఎన్ని జన్మలు చేసిన పుణ్యం సుకృతం పత్రిజీ లాంటి ఒక గురు. ఎస్ బంగారు ఈ క్రమంలో ఇక ఫస్ట్ లాక్డౌన్ కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాన్న తిరగడం స్టార్ట్ చేశారు. నాన్న అనే పదం ఎలా వచ్చిందో చెప్తాను ఇక్కడ. అప్పుడు దాకా నేను గురువు గారు ఓకే మా వారు కూడా పత్రిజీ అంటే ఓకే నాకు ఆయనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉందంటే అప్పుడు కొంచెం 2014 ఏదో ఒక రూమర్లో అది నేను ఇంతవరకు నేను చూడలేదు మేడం. దాని గురించి నేను అసలు కామెంట్ చేయడానికి నేను అసలు ఓపెన్ చేయాలనుకుంటే నాకు ఇప్పటికీ లేదు ఎందుకంటే
టీవీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు అంతే అది అనేది నాకు ఒకటి ఉంది. సో ఇప్పటికి నాకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు. సరే ఆయన అన్నప్పుడు ఏం చేస్తుందంటే నేను నాకు ఇంకా గురువు గారిని ఫస్ట్ టైం కలవాలి 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 లోపల తపన స్టార్ట్ అయిపోయింది. తపన స్టార్ట్ అయిపోయినప్పుడు హైదరాబాద్ లోకి ఫస్ట్ కడతాలకు వస్తున్నారు, 108 పిరమిడ్స్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయడానికి అరుగు వస్తున్నారంటే నేను వెళ్తానంటే మా వారు కారు అవన్నీ మాట్లాడేసి రెడీగా ఉంచారనమాట. కానీ మా వెళ్ళి చూసొద్దు కానీ అని అలా అన్నప్పుడు వెళ్దాం రెడీ అయినప్పుడు ఏం చేశారంటే నాకు అక్కడి నుంచి సార్ ఫోన్ చేశారు, మీకు నర్సరావుపేట వస్తున్నారు పత్రి సార్, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదంటే చాలా ఆనందం వేసింది. నర్సరావుపేట పక్కన ఉప్పులపాడు వస్తారనమాట, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అసలు స్టే చేయకుండా వెళ్ళరనమాట ఉప్పులపాడు రామకృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి. సార్ ఎటు తిరుగుతున్నా నర్సరావుపేటలో వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే అసలు అద్భుతం ఏంటంటే నేను అప్పుడు దాకా ఎవ్వరికి తెలియదు మేడం, తెలియదు. మరి అది ఎలా పైకి వచ్చిందో, పత్రి సారు వాళ్ళ పిరమిడ్ దానికి కట్టడానికి ఏదో శంకుస్థాపనకి ఏదో అరుణా మేడం వాళ్ళకి చేయమన్నట్టుగా అలాగా ఒక రూమర్ లాగా వచ్చేసి ఆ మేడం దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, తల్లి సార్ ఇలా ఈ టైంకి వస్తున్నారు నువ్వు వచ్చేసే అని చెప్పేసి. ఎన్నడూ ఎవరితో నాకు జూమ్ లో కనెక్ట్ కానీ విడగలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అసలు గురువు వస్తున్నప్పుడు వాళ్ళు నన్ను ఒక క్రియేట్ చేశారు అక్కడ, ఒక నాకు దాకా మెసేజ్ పంపించడానికి ఇలా క్రియేట్ చేశారు అనుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు కూడా గురువారమే. అయితే సోమవారం మంగళవారం నేను మౌనంలో ఉన్నప్పుడు నాకు ఏదో ఒకటి ఒక డ్రీమ్ రూపంలో చూపించబడింది. ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే నాకు డ్రీమ్ వస్తుంది, అది చిన్నప్పటి నుంచి ఉంది. ఆ డ్రీమ్ వచ్చింది అంటే 100% అది కరెక్ట్ గా అయితే తీరుద్ది అనమాట. ఒక డ్రీమ్ వచ్చింది అంటే అలాగా ఆ డ్రీమ్ లో ఏంటంటే మీ నాన్నని నువ్వు కలుసుకోపోతున్నావు అని పెద్ద పెద్ద అక్షరాలతో సినిమా హెడ్ టైటిల్స్ వేసినట్టు ఏది చూపిస్తున్నారు. కూర్చున్న ధ్యానంలో కూర్చుంటే సోమవారం రోజు కూర్చుంటే టైటిల్స్ వేస్తున్నారు అనమాట, మీ నాన్నని మేము కలుసుకోబోతున్నాం, మీ నాన్నతో మాట్లాడబోతున్నాం, మీ నాన్న నువ్వు ఫ్రీ ఫీల్ అవబోతున్నావు అని మూడు టైటిల్స్ నాకు అనిపిస్తున్నాయి. వేసి ఇంకా పిల్లలకి ఎంతో ఏంటి ఇది, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇన్ని రోజులు ఎప్పుడు లేదు, ఇలా నాకు కనిపించింది ధ్యానంలో, ఇది ఏంటి అనేది అందరు చెప్పేశా. ఇప్పుడు అమ్మనైతే ఎవరినైనా చూసుకోవాలి, అమ్మనని పిలుస్తాను, నాన్నని ఎవరిని పిలవలేం కదా, అదే కదా. ఈ నాన్న ఎక్కడి నుంచి వస్తున్నాడు, నాకు నేను ఎలా ఫీల్ అవుతున్నాను నాకు తెలియదు. సరే సోమవారం వచ్చేసి అనుకున్నాను, సరే అది వదిలేశాను, ఇక అది అయిపోయింది. గురువు గారు వస్తున్నారు కలుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇక అక్కడికి కూడా గురువారం రోజు లేట్ అయిద్దంట అమ్మ, నైట్ ఏ టైం అయిద్దో మరి శుక్రవారం మార్నింగ్ రా అంది. నాకు కళ్ళమ్మకి నీళ్లు వచ్చేసాయి. నేను గురువారం సెంటిమెంట్ అయింది, నాకు గురువారం రోజు ఆయనతో మాట్లాడాను, ఈ రోజు గురువారం నేను ఈ రోజు కలవాలనుకుంటున్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, శుక్రవారం దాకా ఎందుకు పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి ఏం పని చేయకుండా అలా ఎందుకో అదొక రకమైన డిప్రెషన్ లో అలా పడుకుని ఉన్నాను అనమాట. 5 o'clock ఫోన్ వచ్చింది, మేడం సార్ మన ఇంటి పక్కన పెరుగుడు దగ్గరికి వస్తున్నారు, మీరు తొందరగా రెడీ అయ్యండి అని. ఎంత నిమిషాల్లో రెడీ అయిపోయి కాయలు అన్ని తీసుకొని మా వారిని పిల్లలు తీసుకుని వెళ్ళిపోయాను పక్కనే. ఎంత 5 నిమిషాల వాక్, మా పెరుగుడు ఉంది ఎప్పుడో కట్టించారు, అక్కడికి వస్తున్నారని వెళ్తే అసలు లాగేసింది సార్ కార్ దిగంగానే వెళ్ళి పట్టుకోగాలని ఇలా చూసారు అరుణా బొడ్డు పల్లె అన్నారు అనేసి లోపల తీసుకెళ్లి, అంటే అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అందరూ కొత్తగా వచ్చిందని, నేనే ధ్యానంలోకి వచ్చిందని. ఎలా చేశారంటే అక్కడ ఒక హీరోయిన్ చేశారు అక్కడ, వండర్ఫుల్. మా నాన్న కూడా నన్ను ఎక్కడికన్నా పెళ్లిళ్ళ కాడికి వెళ్ళినప్పుడు ఎలా చూసేవాళ్ళు అంటే నన్నే హీరోయిన్ లాగా చూసేవాడు. చీర సరిగ్గా కట్టుకు, నా కూతురు బాగుండాలి, చీర పక్కకు పెట్టినా అరే సరిగ్గా ఉండు నీట్ గా ఉండు అనేవాడు అనమాట. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశారంటే చక్కగా కూర్చున్నారు, నన్ను మాత్రమే పిలిచి ఏమి సంగతి చెప్పన్నారు. అంటే ఏం లేదని చెప్పేసి ఫ్రూట్స్ అవి పెట్టేశాను. సరే వచ్చి నీ అనుభవాలు చెప్పన్నారు, ఇంకోసారి పిలిచారు. సరే ఇలా అనుభవాలు చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి పక్కన నిలబడ్డాను. సీతాయని బుక్ ఫస్ట్ టైం బెంగళూరు పెరుడి వ్యాలీలో సీతాయని చూపించినప్పుడు అనుకున్నాం అనమాట, ఆ బుక్ అది తెచ్చి మాకు ఇవ్వచ్చు కానీ మా పాప ఉందనమాట. సీతాయని బుక్ తీసుకొచ్చి ఫస్ట్ బుక్ నా చేతికి ఇచ్చారు మళ్ళీ పిలిచి. వండర్ఫుల్ వండర్ఫుల్. అది అందరూ ఆశ్చర్యపోయారు అనమాట, సీతాయని బుక్ నా చేతికి ఇవ్వగాలి, ఎంత ఆనందం వేసిందో. ఇంకా తర్వాత ఏం చేశారంటే టిఫిన్ పెట్టారనమాట. టిఫిన్ పెట్టగానే సగం దోశ తినేసి సగం దోశ నా ప్లేట్ చేతికి ఇచ్చారు. వండర్ఫుల్. ఇది కూడా ఏంటి అంటే నేను నాన్న చనిపోయే రోజు దాకా నేను నాన్న ఉంటే అన్నం నాన్న ప్లేట్ లో ముద్దలు తిరతలడ్డంత ముద్ద తీసుకొచ్చి చేతిలో పెడతాడు, నేను అది తింటాం అలవాటు. ఇక మా ఇద్దరికి వేరే ప్లేట్ ఉండదు, ఆయన ముద్ద పెడితే నేను తింటే లాస్ట్ డే వరకు మాది షేరింగ్ అలా ఉంటుంది, నాన్నది నాది. అదే ప్రేమ, అదే ప్లేట్ లో సగం దోశ తిని ఇవ్వంగానే నాకెక్కడో ఎలుగుతుంది,
ఏంటి ఆ మెసేజ్ కి ఏదో లింక్ కనెక్షన్ అవుతుంది అనుకుంటేనే అది నేను ఒక షింక్ లో వేయటానికి అని చూస్తుంటే నువ్వు తిను అన్నాడు. అనగానే అందరూ అసలు ఎలా చూస్తున్నారు, ఎవరు ఈవిడ కొత్తగా వచ్చింది ఏంటి ఇది అని చూస్తా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి పడుకున్నారనమాట. అది అందరికి తలా కాస్త ప్రసాదం లాగా తలా కంచెం పెట్టేసి ఇంకా మా వారితో కాసేపు మాట్లాడారు. ఆ లోపలికి వెళ్ళి పడుకున్న తర్వాత నేను పిలిచారనమాట, దగ్గరికి వెళ్ళాను. నా చుట్టూ నా భర్త పిల్లలు అందరూ మా మరదలు కూడా వచ్చారు, అందరు చుట్టూ కూర్చున్నారు. దగ్గర పిలిస్తే దగ్గరికి వెళ్ళి పడుకుంటే దగ్గరికి వెళ్ళానమాట. వెళ్ళి అసలు నిజం చెప్తే నమ్మరు, మా నాన్న ఎలా అయితే బిహేవ్ చేస్తారు నా బుగ్గలలాగి, మా నాన్న పిచ్చి ముద్దను తల మీద ఇలా ముద్దుగా కొడతారు, అలా కొట్టేసి అసలు నీ గుడ్లు పెద్దగా ఉంది లాగుతానని మా నాన్న పెద్దగా కామెంట్ గా అంటారు. ఆయన కూడా అలాగే చేసేసరికి ఇక నా నోట్లో నుంచి గురువు అనే పదం పోయి నాన్న అని ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు గురువు అని రాదు, నాకు అందుకే నాన్ననే వస్తుంది. నాన్న అని నా లోపల నుంచి కళ్ళమ్మట్లో నిలబెడితే అవును అని చెప్పేసి నా భుజం మీద చేయేశారు మేడం. అసలు ఎంత అంటే టోటల్ ఫ్యామిలీ ఆయన మా నాన్నని యాక్సెప్ట్ చేసేసారు. మా వారు ఆల్సో, ఎందుకంటే నాకు మా నాన్నకున్న ప్రేమ మా వారికి బాగా తెలుసు అనమాట. మేమిద్దరం ఎలా అంటే నాకు నాన్నంటే పిచ్చి, ఆయనకి మాట రాకుండా ఉండాలని నేను చాలా చేశాను. అంత ఇష్టం మా నాన్నంటే, ఆయనకి ఎక్కడ చిన్న కూతురు వల్ల ఇది రాకూడదు అనేది ప్రతి క్షణం అవేర్నెస్ తో గడిపాను. అలాగా మళ్ళీ ఇప్పుడు అదే ప్రేమ అదే తత్వం ఆయన అవే చూపించేసరికి వాళ్ళకి కూడా ఈయన నాన్నే అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత అన్ని అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నేను పత్రి సార్ అంటే ఈయన అన్నారు, కాదు ఆయన నీకు నాన్న, ఆయన నువ్వు నాన్ననే పిలువు అని మా వారు యాక్సెప్ట్ చేశారు ముందు నాకన్నా కూడా. అలాగా ఆయన నాకు నాన్నలాగా అయ్యారు. మార్నింగ్ లేచి ఏ జన్మలో కూడా వారు మీకు నాన్న అయ్యి ఉంటారు కూడా, ఏ జన్మలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండి ఉంటది. ఆ తర్వాత కూడా అమ్మా నేను ఇంకొక పెద్దది షేర్ చేస్తాను. ఇంటికి వస్తూనే మా వారికి జ్వరం వచ్చేసింది. అంటే నేను అనుకున్నాను అంటే ఆయన హై ఎనర్జీ కదా, ఒక షేక్ అండ్ ఇవి ఇస్తే తట్టుకోలేక ఒక జ్వరం వచ్చింది అనుకున్నాను. క్లెన్సింగ్ అనేది జరుగుతుంది కదా వారి దగ్గరికి వేసేసి, ఉప్పలపాడులో ఉన్నారు కదా సరే నేను రాలేను అన్నారని చెప్పేసి నేను బాబుని తీసుకుని నేను వెళ్ళాను అనమాట. ఏంటి పొద్దున్న వచ్చావన్నారు, నాన్న ఎక్కడ ఉంటే కూతురు ఇంక అక్కడే కదా అన్న సంగతులు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు. చూడండి మేడం అక్కడ కూడా ఇప్పుడు మీకు పంపించాను నా డిపి ఉండేది ఇంత ముందు కలిపి శారీలతో అందరూ షేర్స్ గురించి అప్పుడు వచ్చారు. షేర్స్ వాళ్ళు ధ్యాన జగత్ కట్టిన వాళ్ళు ఫ్యామిలీ వరకే ఫోటో తీస్తున్నారు అనమాట, కెమెరామెన్ వచ్చి ఫోటో తీస్తున్నారు. నాకు ఆ ఫస్ట్ టైం కదా అబ్బా నాన్న నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగితే ఎంత బాగుండు అనుకుని ఇలా చూస్తూ కూర్చున్న అంత మందిలో మళ్ళీ ఇక్కడ నరసరావుపేట వాళ్ళ వరకే లోకల్ తెలిసింది. అక్కడ చుట్టుపక్కల వినుకొండ నుంచి అందరూ వచ్చారు మేడం ఆ రోజు మందిలో కూడా నన్ను పిలిచి రా ఫోటో దిగుదిగా అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగారు. లోపల ఒక తాట చిన్న తాటకి ఆయన ఎంత వినిపించారంటే నా ఒక్కదానితోనే ఫోటో దిగారు ఆ రోజు. దట్ ఈస్ పత్రిజీ వందారు, దట్ ఈస్ పత్రిజీ. నిజంగా లోపల ఆ స్వచ్ఛ శరణాగతికి ఆయన పూర్తిగా శరణాగతి అయిపోతారు. ఆయన లోపల స్వచ్ఛ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమకి ఆయన శరణాగతి అయిపోతారు అని తెలిసింది. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఈ అసలు ఈ ధ్యానం ద్వారా నేను ఇంకోటి పెద్ద అచీవ్మెంట్ ఏంటి అంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫీవర్ ఎక్కువైపోయింది. మూడో రోజు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తెలిసింది. తెలిసిన తర్వాత సో మాకెవరికైతే భయం లేదు, పిల్లలతో సహా ధైర్యంగా ఉన్నారు అందరూ. ఆయనతో ఎలా ఉన్నామో నార్మల్ గా అలాగే తిరిగాం, అలాగే ఉన్నాము. నైట్ పడుకోవటం మాత్రం పిల్లల్ని వేరే రూమ్ లో పొడికి పెట్టి అందరం కలిసి తినేవాళ్ళం, కలిసి ఉన్నాము. ఆయనకి టెస్ట్ చేస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, నేను అన్ని ఏమి మాస్కులు లేవు ఏమి లేవు మేడం. అయితే నైట్ కి వచ్చేసరికి ఆయన భయపడుతుంది వాళ్ళనమాట, కొంచెం పగలల్లా ఉన్నా ధ్యానం చేస్తున్నా భయపడేసి ఆ సీత ఆయన ముక్కిచ్చారు కదా చక్కగా. మా వారికి సీతమ్మ దారు ఆ సీతమ్మ అంటే చాలా ఇష్టం. చక్కగా వారం రోజులు రెస్ట్ గా బుక్ అంతా చదివేశారు ఆయన సీతాయను. సీతాయన చదివిన తర్వాత చదువుతున్నారు, నేను అనేదాన్ని నువ్వు మామూలుగా అయితే మాటేను అని చెప్పి మా నాన్న ఇలా చేసేయండి నిన్ను ఇచ్చి కూర్చోబెట్టారులే అంటే అంత ఇంకా పాజిటివ్ అసలు నెగిటివ్ థాట్స్ అంతాన్సీ. అలా నవ్వుతో సరదాగా ఉన్నప్పుడు మూడు రోజులు ఏం జరిగిందంటే మూడు రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన ఇంకా భయపడుతున్నారు, ఎందుకు తల్లి భయపడే వాళ్ళకి వచ్చావు,
నాకు వచ్చినట్టుదే నేను అసలు ధ్యానం ద్వారా తగ్గించుకొని చూపించేదాన్ని కదా వీళ్ళకి. ఇప్పుడు ఏమంటారంటే ధ్యానం చేయి తగ్గిద్ది భయపడ మాకంటే నీకు వస్తే తెలిసిద్ది బాధ ఏంది అంటారు అనేసి ఒక చిన్న థాట్ రిలీజ్ చేశాను. థాట్ రిలీజ్ చేయగానే ఏం చేసిందంటే మంగళవారం ఇలా అనుకున్నాను, బుధవారం మార్నింగ్ నేను టిఫిన్ చేసి కూర్చోగానే ధ్యానంలోకి రమ్మని నన్ను పిలుస్తున్నారు, వచ్చి ధ్యానంలో కూర్చో కూర్చో. నా స్థితి నా కాన్షియస్ లో ఉండట్లేదు. ఇక వెళ్ళేసి పిరమిడ్ కింద ధ్యానంలో కూర్చోగానే ఒక వైబ్రేషన్ ఇలా నా శరీరం మీదకి వచ్చి నన్ను హగ్ చేసుకుంది ప్రేమగా. వండర్ఫుల్. చేసుకున్నప్పుడు నాకు అర్థమైపోయింది కరోనా దేవత నా మీదకి వచ్చేసింది. వండర్ఫుల్. ఆ ధ్యానంలోనే అయిపోయింది, నా శరీరం రాయి అయిపోయింది. అలాగా పదింటికి కూర్చున్న అన్ని 1 గంట దాకా అదే స్థితిలో రాయిలా కూర్చొని ఉన్నా, అదే ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నా. చాలా అసలు అంత ఎనర్జీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మేడం ధ్యానంలో. ఆ అంటే ఆమె దేవతగా అనుకున్నప్పుడు ఆ దేవతలాగే వచ్చిందామె. అంతే కదా అసలు అలా వచ్చిన లేచాను, లేచి నాకు అర్థమైపోయింది. నాకు అప్పుడు దాకా కూడా మా పాప నా మొహంలో మొహం పెట్టి ముద్దులు పెడుతుంది. నేను ఇలా ఆపోజిట్ గా పడుకుంటే నా మొహంలో మొహం పెట్టి నేను ఊరిక తల్లి మొహంలో మొహం పెట్ట మాకు బాగోవచ్చలేదు అన్నా కూడా పిల్ల ఎనుకున్న చేస్తానే ఉంది. లేచిన తర్వాత కూడా నిన్ను మళ్ళీ వంట చేసేసి మళ్ళీ 3 పడుకున్నప్పుడు కూడా నాకు ఇంకా కొంచెం తెలుస్తుంది అయినా ఆ పిల్ల అలా చేస్తుంది. కొంచెం 5 లేసేసరికి నాకు ఒళ్ళు లచ్చబడింది. లేచి ఇంకా ఇదేదో నాకు కరోనా వచ్చింది నా ఒంటి మీదకి వచ్చింది అని చెప్పేస్తే ఆ రోజంతా పనిచేయలేదు. చాలా అంట్లున్నాయి. ఇక వెళ్ళి కూర్చుండే మా వారికి ఆయనకి ఏడుపు వచ్చేసింది మేడం. ఎందుకంటే హెవీ షుగర్ లో నుంచి మెడిసిన్ వాడకుండా తగ్గించుకుంటున్నాను అంటే ఆపేశాను అంటే అది ఎలా ఉందో తెలియదు. ఇక ఆయనకి ఏడుపు వచ్చేసి ఏడ్చారు అనమాట బాగా. అయ్యో నా వల్ల నేను కొంచెం దూరంగా ఉంటే బాగుండేది, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే నేను నన్ను వేడ్చి నన్ను డిక్రీ చేయి మాకు. ఇప్పుడు 1 కడిగి వచ్చేలోపు నా జ్వరం తగ్గిపోయింది, నువ్వు చూస్తా ఉండు నువ్వు ఏడవ అలాగే అంట్లు కడిగి కూర్చునే అంటే ఇంకా పిల్లల్ని నాకు డౌట్ వచ్చిందిగా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను అనమాట. ఇంకా వాళ్ళు ఏడుపు మా తమ్ముడికి నేనంటే పిచ్చి ప్రాణం అనమాట. అసలు అసలు మా వారిన ఒక సెకండ్ లేట్ గా రెస్పాండ్ అవుతారు కానీ వాళ్ళు సెకండ్ లో రెస్పాండ్ అవుతారు అనమాట. ఏదన్నా అంటే నాకు ప్రతిదీ వాడే దాని తర్వాత వాడు ఏడ్చి ఇంటెన్సివ్ కేర్ జాయిన్ చేయించాలి, దానికి హెవీ షుగర్ ఉంది, ఈ టెస్ట్లు ఇవన్నీ వాడు అల్లాడిపోతున్నాడు. ఇక ఎవరు నాకు చెప్తే నేను ఎన్నో వారికి ఫోన్ చేస్తున్నాడు. ఇంకా నేను ఆ అంట్లు దగ్గర కడిగించడం నాకు టోటల్ ఫ్రీ అయిపోయా. మామూలుగా నార్మల్ గా ఉన్నా. మళ్ళీ మార్నింగ్ టెస్ట్ చేశారు, కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఏవో బ్లడ్ టెస్ట్ చేశారు, ఆ రోజుకి షుగర్ అంతే నార్మల్ గా నేను ఎలా ఆపానో అలాగే ఉంది. అదే 300 మీద ఎంత గ్యాప్ లేదు కదా. అదే అదే జూన్ అంటే జూన్ లో ఆపాను, జూలైలో నాన్న వచ్చారు. ఇంకెంత పెద్ద తేడా లేదు కదా. అవును. అలాగా అయిపోయిన తర్వాత ఇంక ఫోన్ చేసి మా పాపను కూడా డాక్టర్ దగ్గర మా బాబు బాబు ఫ్రెండ్ మా తమ్ముడికి మెడిసిన్ అవి పెద్ద టెస్టులు చేశారు. ఇమ్మాయిని మరి చాలా సీరియస్ అయింది, కరోనా కూడా వచ్చింది, తీసుకెళ్ళి వెంటనే హాస్పిటల్ జాయిన్ చేయటమే అని గొడవ చేస్తున్నారు. నేను ఫోన్ చేస్తున్నారు, అదైతే నా దగ్గర రావట్లేదు. ఆ మ్యాటర్ అయితే నా దగ్గర రావడానికి ధైర్యం చేయట్లేదు. ఇంకా మా పాపకు కూడా ఫోన్ చేశారు అనమాట, అమ్మాయి నువ్వు డాక్టర్, మా పాప డాక్టర్ చదువుతుంది, డాక్టర్ చదువుతున్నావు కదా నీకు మైండ్ లేదా అంత థైరాయిడ్ షుగర్ పేషెంట్ పెట్టుకుని ఇంట్లో కరోనా వస్తే మెల్లకుండా ఎలా ఉంటా, కనీసం మెడిసిన్ కూడా వాడినంటుంది, దానికి కూడా నేను మెడిసిన్ వేసుకొని చెప్పా నో మెడిసిన్. అయితే ఇంకంటే అంది నేను డాక్టర్నే కానీ మా అమ్మని నేను మెడిసిన్ వాడినప్పుడు ఎలా ఉందో చూసాను, ఇప్పుడు ధ్యానంలో ఎలా తగ్గించుకుంటుందో చూస్తున్నాను. సో మా అమ్మని మీరు ఎవరు ఇబ్బంది పెట్టద్దు, తను తను వదిలేండి, తను తను చూసుకుంటుంది, నేను ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను అని మా పాప కూడా చాలా ధైర్యంగా సమాధానం చెప్పేసింది. వండర్ఫుల్. సరే చెప్పేసింది. మెడిసిన్ అయితే 2 ఇద్దరు డాక్టర్ల దగ్గర తెచ్చారు మేడం, ఇంత ఇంత కుప్పలో ఏమి వేసుకోను, నేనైతే వేసుకోను అని చెప్పేసి ఉన్నా. అయితే 10 ధ్యానం చేసేదాన్ని. ఇంకా మా తమ్ముడు ఫోన్ చేసి వాడు భయపడుతుంటే నాన్న నాకు 2 టైం ఇవ్వు, 2 తర్వాత నేను ఈ కరోనా పోగొట్టుకోలేకపోతే నువ్వు చెప్పినట్టు హాస్పిటల్కి వస్తా, నువ్వు చెప్పినట్టు స్కానింగ్ అవన్నీ చేయించుకుంటా, నువ్వు చెప్పినట్టు మందులు వాడతా, నాకు 2 టైం, శుక్రవారం దాకా టైం ఇవ్వు అని అడిగాను. నాకు బుధవారం వచ్చింది. నేను అడిగింది మధ్యలో ఒకటే రోజు, శుక్రవారం రోజు నాకు ఏమి తేడా లేకపోతే నేను నువ్వు చెప్పినట్టు వింటాను, ఈ 2 టైం గొడవ చేయొద్దు అని చెప్పాను. సరే తర్వాత వింటావు కదా అన్నాడు, వింటానని చెప్పేసి మాట ఇచ్చేసాను. మాట ఇచ్చేస్తే ఈయన గొడవ చేస్తున్నారని ఒక్క టాబ్లెట్ వేసుకున్నా జ్వరానికి. అయితే నాలో ఎనర్జీ అంతా లాస్ అయిపోయినట్టు
ఇక ఏదో శక్తిని కోల్పోయినట్టు నాకు అనిపించేసింది. ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండకుండా ఒక టాబ్లెట్ వేసుకున్నాను కదా, నాలో ఎనర్జీ అంతా పోయి నీరసంగా పడుకున్నాను అనమాట. ఇక లేచిన తర్వాత నేను నీ బలవంతం కొద్దీ నేను ఇష్టం లేకపోయినా టాబ్లెట్ వేసుకున్నాను, నా పరిస్థితి ఏం బాగాలేదు, టాబ్లెట్ వేసుకోబోతు నన్ను భయపడద్దు నువ్వు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను నాకేం కాదు అని చెప్పి సరే ఆయన కూడా వదిలేశారు అనమాట. ఇంకా 10 గంటలు ధ్యానంలో కూర్చోవటం. ఇక ఇప్పుడు కూడా నా మరదలకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ప్రతిదీ తనే పంపించింది అన్ని. నిజంగా దేవత లాంటి మరదలు దొరికాయి అన్ని, ప్రతిదీ మొత్తము 3 పూట్లకి ఏమేం కావాలో వేడివేడిగా చేసి పంపించేది. అంటే ఆ బాక్స్ లో కూడా నన్ను కడనీయకుండా అలా అలా బయట పెట్టడం తీసుకెళ్ళటం అలా చేశారు అనమాట వాళ్ళు. 2వ రోజు శుక్రవారం రోజు పూర్తిగా ధ్యానంలోకి వచ్చినాం. శుక్రవారం రోజు మధ్యాహ్నం 10 గంటల ధ్యానంలో కూర్చున్నాను మేడం, నా ఒంట్లో నుంచి నేను కరోనా ఇలా వెళ్ళిపోవటం చూశాను. అది ధ్యానం మాత్రమే సాధ్యమైంది, లేదంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. లేచి చాలా తేలిగ్గా 4 గంటలకి మార్నింగ్ 8 కో మార్నింగ్ 4 కో ఇంక కూర్చున్నాను. 3 o'clock కి మెడిటేషన్ నుంచి లేచి ఇంక అప్పటి నుంచి నో టిఫిన్, నేను చెప్పాను అనమాట నన్ను ధ్యానంలో కూర్చుంటే నాకు టిఫిన్ తిండి ఏం అవసరం లేదు, నాకు ఆకలి కూడా అనిపించదు, నన్ను ఎవరు లేకపోద్దు నీ మాటకి వాళ్ళు వస్తే నువ్వు తినేస్తే నేను చెప్పేసి కూర్చున్నా. 2 గంటలకి లేచి నా ఒంట్లో నుంచి కరోనా వెళ్ళిపోయింది అబ్బాయి, ఇంకా లేదు నా ఒంట్లో, నేను చూసుకున్నాను వెళ్ళిపోయింది, కావాలంటే టెస్ట్ చేయించుకోండి ఇప్పుడే అని చెప్పేసి చెప్పేశాను అనమాట, క్లియర్ గా చెప్పేశాను అనమాట. శుక్రవారం రోజు చెప్పేశారు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి నేను క్లియర్ గా చెప్పేసిన తర్వాత ఇంకా ఈయన ఇంకా వెళ్ళి తలస్నానం చేసి ఫ్రెష్ గా తినేసి డాన్స్ వేసుకుంటే వీళ్ళందరూ తిరుగుతున్నా ఈయన దాని వీడియోలు తీసి మా వాళ్ళందరికీ గ్రూప్ లో పెట్టాడు. ఏం చాలా బాగుంది, ఇంక దానికి ఏం అవసరం లేదు, కరోనా తగ్గిపోయింది అంటుంది అని చెప్పేసి ఆయన ఎంతో హ్యాపీగా నా ప్రతి మూమెంట్ వీడియో తీసుకొని గ్రూప్ లో మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేశారు అనమాట. ఇంకా 5వ రోజు ఇంకా శనివారం రోజు మా తమ్ముడు మళ్ళీ చెప్పేశాను ఇంకా తగ్గిపోయిందని టెస్ట్ చేయాలి కదా, మళ్ళీ వాడు టెస్ట్ లో ఉంటే ఇప్పుడు వాడి మాట నేనే రాలేదు పట్టుకొచ్చాడు, టెస్ట్ చేసే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు, తీసుకొచ్చి టెస్ట్ చేపిస్తే లేదు నార్మల్. బుధవారం వచ్చింది, గురువారం ఉంది, శుక్రవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోయింది మేడం నా ఒంట్లో రావటం చూసుకున్నాను, వెళ్ళిపోవటం చూసుకున్నాను. ఓన్లీ ఇది ధ్యానము, నాకు శరణాగతి మాత్రమే, పత్రిజీకి నేను శరణాగతి అయ్యి ఆ తండ్రి ఏమైతే చెప్పాడో దానికి నేను పూర్తిగా శరణాగతి అయ్యింది, అందువలనే అది నన్ను ఒక దేవతలాగొచ్చి ఒక ఎనర్జీ ఇచ్చి ఇది ధ్యానం చేసేవాళ్ళు దీన్ని సాధించుకోగలరని ఒక నమ్మకాన్ని ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చి వెళ్ళిపోయింది. ధ్యానం చేసే వాళ్ళకి ఏదైనా సాధ్యము, పత్రిజీ అదే చెప్పారు బంగారు, ధ్యానాన్ని ఎవరైతే బాధ్యతగా తీసుకుంటారో వారు భాగ్యవంతులు, ఎవరైతే ధ్యానాన్ని మహాబాధ్యతగా తీసుకుంటారో వారు మహాభాగ్యవంతులు అని. మనం ఎప్పుడైతే దీన్ని నమ్మి నీలాగా ధ్యాన సాధన చేశారో అన్ని రోగాలు, అది క్యాన్సర్ అని ఎయిడ్స్ అని అన్ని పోతాయి. నో మెడిసిన్ నో డాక్టర్ అని మన తండ్రి ఊరికినే అన్నారా పత్రిజీ, ఆయనకేం మది లేదా, ప్రపంచంతో సవాళ్లు విసిరారు ఆయన, ప్రపంచంలో ఏ మగాడు చేయలేదు, ఏ ఆడది చేయలేదు, నో డాక్టర్ నో మెడిసిన్ అని కేవలం మన పత్రిజీ చెప్పారు బంగారు. ఊరికినే అంటారా అది, ఎంత స్థితి ఉండాలా సత్యం పట్ల. అప్పుడు ఒక సీనియర్ మాస్టర్ కి షేర్ చేసుకుంటే ఏమి కాదంటే అంటారు మెడిసిన్ వేసుకో అన్నారు, నా సోల్ ఒప్పుకోలేదు. మా ఫిరమిన్ మాస్టర్ అంటారా, అంటే అంతే మాస్టర్ అంటే ఇంకా లెవెల్ ఉంటాయి కదా సాధనాలు, ఏముంది ఇది బయటికి చెప్పకు మెడిసిన్ వాడుకో అన్నారు. బయటికి చెప్పకుండా నేను ఒప్పుకోలేదు అంటే తర్వాత కూర్చున్నా ఎవరికి చెప్పినా ఇయే ఇస్తారు. సో నీకు ఆయన చెప్పింది ఏంటి, శ్వాసమే ధ్యాస, నిన్ను నీవే ఉద్ధరించుకో, అప్పో దీపభవన్ అంత క్లియర్ చెప్పినప్పుడు నేను ఎందుకు వీళ్ళందరికీ ఫోన్ చేసి అడగాలి, నేను ధ్యానంలో కూర్చుంటానని చెప్పేసి నేను కంటిన్యూగా అలా కూర్చొని అది తగ్గించుకొని శనివారం రోజు వచ్చినాక పాజిటివ్. అప్పటికి కూడా మా వారికి ఇంకా జ్వరం వస్తుంది, అప్పటికి కూడా అంటే నీకు తగ్గించినా కూడా వారు అట్లానే ఉంది. ఆ రోజుకి నాకు తగ్గిన రోజు కూడా ఆయనకి కొంచెం అంటే అది భయం వల్ల ఏదో మొత్తానికి కొంచెం వెళ్ళచ్చలే. ఇంకా నన్ను ఎప్పుడైతే చూసారో అవి 21 రోజు కంప్లీట్ గా కోర్స్ వాడాలి, అసలు ఒక రోజు వాడకపోయినా నువ్వు అదక్క ఇదక్క అని చెప్పేసి మా వారి ఫ్రెండ్ తమ్ముడు ఫ్రెండ్స్ అందరు డాక్టర్లు పిల్లలు వాళ్ళందరూ చెప్పారు అనమాట. ఈయన కూడా అదే భయపెట్టేశారు, ఎగ్గు తినపోతే అసలు బలం అనేది సరిపోదు అన్నారు. నేను అన్నాను చుప్పుడి అన్ని తీసి పక్కన పడేసాయి, నీకు ఎగ్ లో ఏం క్వాలిటీ ఉన్నాయో అవి చెప్పు నేను చేసి పెడతాను అని చెప్పేసి పన్నీర్ ఫ్రెష్ గా తయారు చేసి అప్పటికప్పుడు చక్కగా నెయ్యిలో వేయించి ఇచ్చేదాన్ని. పన్నీర్ అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కదా, పన్నీర్ ఇచ్చేదాన్ని, నట్స్ ఇచ్చేదాన్ని, ఇంకెందుకన్నా నీకు ఎగ్గులు ఏముంటాయి, నీకు మనసంకల్పితం నీకు లోపల తినాలనిపిస్తే తిను,
డాక్టర్ చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది నువ్వు తినొద్దు అవును అని చెప్పేశాను. అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన కూడా ఓకే పన్నీర్ అవన్నీ బాగున్నాయి అని చెప్పేసి తర్వాత తానే ధ్యాన ప్రచారం ఎక్కువ చేశారు నాకంటే యాక్చువల్ గా. ఆ తర్వాత ఇంకా అది ఎప్పుడైతే నేను మానేశానో పూర్తిగా ఆయన కూడా మెడిసిన్ అన్ని క్లియర్ గా పక్కన పడేశారు. ఇక ఆయన కూడా 4-5 గంటలు అప్పుడు ధ్యానం చేసేవాళ్ళు బాగా నాతో పాటు ఎప్పుడు మా ఇల్లు ఎప్పుడు ధ్యానంలో ఎవరో ఒకళ్ళు కంటిన్యూ గా పిల్లలతో 4 ఇంట్లో ఉన్నామంటే ఎప్పుడు ధ్యానం జరుగుతూనే ఉండేది ఇల్లంతా. అది ఒక ఫుల్ వైబ్రేషన్ లో ఉండేది, ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడు యాక్సెప్టెన్స్ తప్పితే నవ్వుకోవడం తప్పితే గొడవలు లేకుండా అసలు నిజంగా ఎంతో 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 ప్రశాంతత అనమాట ధ్యానం వల్ల. పైగా అమ్మ భయం ఒకటి బాగొట్టుకున్నాను, నాకు చాలా భయం శ్మశానాలన్నీ తిరిగి వస్తాను చూసి వస్తాను ఇంటికి రంగాన్ని ఇలా కూర్చునేదాన్ని. మా నాన్న మా అమ్మ అయితే తిట్టేది, మా నాన్న అయితే పక్కన పెట్టుకుని ఆ భయాన్ని పోగొట్టడానికి ట్రై చేసేవాడు. ఆ భయం అనేది ఎలాంటి అంటే బెడ్రూమ్ లో బాత్రూమ్ కూడా వెళ్ళదని కాదు, ఒక్కదాన్ని లేచి ధ్యానంలో కూర్చోవాలని. ఫస్ట్ టైం లో కూడా ధ్యానంలో కూర్చోవాలన్నా కానీ నాకు ఒక గంట కూర్చోవాలని ఎవరైనా తోడు ఉంటే బాగుంటది కదా అంటే ఏదైనా నైవేద్యమో ధ్యానంలో అంటే ఒక్కోసారి ఏదో కంపల్ అలా వస్తుండేది అప్పుడు అలా భయపడేదాన్ని అనమాట. ఎవరు లేకపోతే మెయిన్ డోర్ తీసుకొని హాల్లో కూర్చొని ధ్యానం చేసింది అండి, ఎవరో ఒకరు చప్పుడు వినిపిస్తూ ఉంటది అదొక ఏంటో అలాగా. అయితే ఎప్పుడైతే గంటల గంటలు ధ్యానం చేయడం స్టార్ట్ చేశానో ఆ భయం అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు ఎన్ని గంటలైనా సరే ఎలాగ పోయిందంటే ప్రకృతి వ్యాలీకి వెళ్తే అడవి అంత అది కొండలు కదా, అవును ఒక్కదాన్ని తిరిగాను నైట్ కూడా లోపలికి వెళ్ళి ఆ టెంటుల్లోకి ఒక్కదాన్ని ఎనీ టైం ఒక్కదాన్ని తిరిగాను. అడవిలోకి వెళ్ళి నందా సార్ అన్నారు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అడవిలోకి వెళ్ళి కాసేపు ఒక్కదాన్ని కూర్చో అన్నారు మీటింగ్ లో చెప్పారు. ఇదేదో బాగుంది అని చెప్పినప్పుడు ఒక్కదాన్ని అడవిలోకి వెళ్ళిపోయి చాలా దూరం లోపలికి వెళ్ళిపోయి ఏమీ భయం లేదు అంటే ధ్యానం వల్ల లోపల 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 ఉన్న భయం కూడా మూలాలతో సహా నాకు వెళ్ళిపోయిందని నేను గమనించుకోగలిగాను ఆ రోజు గమనించుకోగలిగాను. అంటే ఎంత సాహసం ఉండాలి బంగారు, అదంతా ఈ జన్మలోది కాదు గత జన్మ సాధన సంస్కారం గురువులతో సాంగత్యం పత్రిజీ లాంటి మహాగురువులతో నీకు దగ్గర సాంగత్యం ఉంది కనుక అదంతా నీ అస్తిత్వంలో ఇమిడి ఉంది బంగారు. అందుకే ఇంత గొప్ప గొప్ప నిర్ణయాలు ఇంత సాహసాలు ఇంత తక్కువ టైంలో చేయగలిగావు కదా, ఎప్పుడొచ్చావని కాదు ఎంత సాధించావు చెప్పమ్మా. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది అంటే నాకు ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తుందా ఇది కాదు ఇక్కడ అంటే నాకు ఎప్పుడు కూడా మెసేజ్లు తీసుకోవటము లేదంటే ఊహించుకోవటము ఈ కల్పనలు ఇవన్నీ నేను కొంచెం దూరంగానే ఉంటాను. దానికి తగ్గట్టు నాకు గైడ్ చేసేవాళ్ళు కూడా అలాగే వచ్చారు మేడం నా లైఫ్ లోకి, గైడెడ్ మెడిటేషన్ కానీ ఇవన్నీ. ఎందుకో నాకు వాటిలో కూర్చుంటే హెడ్ ఏక్ వస్తుంది, ధ్యానం కుదరకపోగా హెడ్ ఏక్ వస్తుంది ఎందుకో వాటి అన్నిటికీ దూరంగా. ఆ తర్వాత మ్యూజిక్ పెట్టుకుని నాన్నది పెట్టుకుని కూర్చునేదాన్ని. ఆ తర్వాత సింగిల్ గా ఒక్కదాన్ని సైలెంట్ మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా చేసుకున్నప్పుడు మౌనం ఉంటున్నాను కదా అని చెప్పేసి ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత 5 నేను 5 అరుణాచలం తిరగాలనుకున్నప్పుడు ఆ భగవాన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఆయన దగ్గరికి కూర్చుంటే అదొక మౌన స్థితి, అదొక ప్రశాంత సాధన. అక్కడ కూర్చున్నప్పుడు నేను అడిగాను ఎన్నిసార్లు నీ చుట్టూ తిరుగుతున్నాను కదా, ఆ మౌనం అనేది నాగలోకి రావాలి, నాకు నన్ను ఆ దిశగా నన్ను తీసుకెళ్ళు, నువ్వు నాకు ఏం చూపిస్తా అని ఆయన క్వశ్చన్ చేసి అడిగేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఎలాగైతే ఇక్కడ నేను ఈ న్యూ ఎనర్జీ వారియర్స్ లో గురు పరంపర అనేది చేస్తున్నాను, అందరి గురువుల గురించి చెప్పించడం అనమాట నా పని, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి గురువుల గురించి చెప్పించడం. అది గురు పరంపర చేస్తున్నప్పుడు ప్రతి గురువు దగ్గర నేను నేర్చుకుంటున్నాను, నేను చేయటం అని కాదు వాళ్ళు చేపిస్తున్నారు. అక్కడ నన్ను కూర్చోబెట్టారు, అది యాక్చువల్లీ బలవంతంగా జరిగింది. ఆ జూమ్ సెషన్ నన్ను కూర్చోబెట్టడం అనేది ఆ సార్ నవీన్ సార్ నన్ను అడిగేటప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదనమాట. నేనే అలా ఆ జూమ్ లో కాసేపు ఆ జూమ్ లో కాసేపు తిరిగి వస్తానంటే నువ్వు ఖచ్చితంగా ఇదే జూమ్ లో కూర్చోబెట్టమంటే నా వల్ల కాదు అంటే, మేడం గురువులే నీ దగ్గరకు వస్తానని అంటున్నారు, మీరెందుకు అన్ని చోట్లకి వెళ్తానంటున్నారు, మీరు కూర్చోండి గురువులే వస్తున్నారు కదా అన్న ఒక్క మాటకి నేను లాక్ అయ్యి ఆ జూమ్ లో కూర్చోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి గురువు నేను చెప్పించినప్పుడు నాకు ఆయన దర్శనం కలుగుతుంది, ఏ గురువు చెప్తున్నానో ఆ గురువు దర్శనం కలుగుతుంది. అలా పరం ఫస్ట్ ఫస్ట్ రాసిన ఒక యోగాత్మకత, యోగాత్మకత గురించి చెప్పేటప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి. 2005 నేను అప్పుడు చెప్పాను కదా ఇంట్లో అద్దెకుంటున్నప్పుడు ఆ మేడం బుక్స్ చదివేవాడు అనమాట నాకు, అరుణ ఈ బుక్ చదవని ఒక యోగాత్మకత బుక్ తీసుకొచ్చి ఇచ్చింది. అసలు నాలెడ్జ్ లేదు మన స్వాతి పుస్తకాలు డైనమిక్కి చదవటం అనమాట, బాగా నవల్స్ చదవటం తెచ్చి ఏదో బుక్ తీసుకొస్తే పైన అట్ట చూసి జుట్టు ఇరగోసుకుని ఉంటే అబ్బాయా అమ్మాయా నాకేం అర్థం కావట్లేదు, అబ్బాయా అమ్మాయా అర్థం కాలేదు, ఏం అర్థం కాని పొడవు చీమైంది నా చేతికి ఇచ్చింది అని చెప్పేసి అలమారులో పెట్టి
వన్ వీక్ తర్వాత తీసుకెళ్ళాము చదివాను భలే ఎక్సలెంట్ గా ఉందని చెప్పి ఇచ్చేసింది. ఎంతో మంది, ఎంతో మంది అనుభవాలు చెప్తున్నావు ఇప్పుడు. ఎంతో మంది ఇలాగే పుస్తకాలు చదవలేరు అంటే ఇంట్రెస్ట్ లేక. ఎస్, అంటే బుక్స్ ఇంట్రెస్ట్ ఏ నాకు, కానీ అప్పుడు స్థితి రాక ఇలాంటి పుస్తకాల మీద లేదు కదా, లేదు. లైఫ్ స్టోరీస్ చదవడం అంటే చాలా ఇష్టం, కానీ మొహం చూడంగానే నేను అబ్బాయి అమ్మాయి అర్థం కావలేదని ఏదో థాట్ వచ్చేసి ఆ బుక్ అలా పెట్టేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఎదురు మేడం దగ్గర పక్కన అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక యోగి ఆత్మకథ అసలు ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అని 2018లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మా ఇంట్లో వచ్చి మాట్లాడుకున్నారు. ఏందబ్బా బుక్ నాకు నేను చదువుతానన్నా చూస్తే మళ్ళీ ఆయన నా లోపలికి వచ్చేసాడు ఇంట్లోకి. మరి మరి ఇన్ని ఎన్నో సంవత్సరాల క్రితం ఈయన అసలు ఏమి అర్థం కాకుండా కనీసం ఫ్రంట్ పేజీ కూడా నేను చదవకుండా వెనక్కి ఇచ్చేసానే అని చెప్పేసి ఆ బుక్ చదువుతుంటే నాలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి మేడం. మామూలుగా కాదు, అది ఒక ఆనందమైన స్థితి. అసలు నైట్ అంతా చదివేదాన్ని, మా వారు నవ్వుకునేదాన్ని, పైకి పైకి నవ్వేసేదాన్ని. ఏంటి ఎప్పుడు లేదు, ఏంటి ఆనందం, ఏంటి ఏంటి సంతోషం, ఏంటి నైట్ అంతా నిద్రపోకండి నవ్వుకోవటం ఏంటి అంటే నాకు తెలియని ఆనందం అనేది యోగి యోగి ఆత్మకథ ద్వారా నాకు లోపల అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది అనమాట. పత్రిజీ చెప్తారు ఒక యోగి ఆత్మకథ చదవకపోతే నీ జీవితం వేస్ట్ అని చెప్తారు. ఆ తర్వాత అది చదివిన తర్వాత మళ్ళీ నేను గురు పరంపరలోకి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన బుక్ అదే మేడం. వండర్ఫుల్ మా. ఫస్ట్ 19 రోజులు గురు పరంపరలో స్వాధ్యాయం ఆ బుక్ మీదే అమ్మాయి హని అమ్మని చెప్పడం జరిగింది. చాలా కనెక్టివిటీ, అంటే యాక్చువల్గా నేను వేరే దాంట్లోకి ఇన్నర్ జర్నీలోకి పేరు ఇచ్చేసిన్నా సేమ్ టైం. అయితే నేను చెప్పాను నాకు సేమ్ టైం అంటే సరే మీరు పరిచయం చేసేసి వెళ్ళి మీ దాంట్లోకి వెళ్ళండి మేము కండక్ట్ చేసుకుంటాం అన్నారు వాళ్ళు. సరే 2-3 రోజులు నాకు ఎలాగుద్ది కాక అలాగే ఉన్నా. సరే 4 రోజులు కూర్చుంటే యోగానంద గారు నా చుట్టూ తిరుగుతున్నారు, నువ్వు కూర్చోవలసిన ప్లేస్ ఇది కాదు, రా ఇక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పేసి ఇక్కడ క్లాస్ జరుగుతుంది ల్యాప్టాప్ లో ఓన్ చేసి ఇక్కడ ఎలా పెట్టేసి నేను సెల్ ఫోన్ లో వేరేగా జాయిన్ అయ్యి వేరేగా మెడిటేషన్ చేసుకుని కూర్చుంటాం వాళ్ళ దాంట్లో. కానీ యోగానంద గారిని నువ్వు ఆ రోజు చూడటం జరిగింది అనమాట. నువ్వు రా నా దగ్గరికి రా, నువ్వు అక్కడ కాదు నీ ప్లేస్ ఇది నీదని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా 5 నిమిషాలు కూడా నేను ధ్యానంలో కూర్చోకలేకుండా వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను. చాలా అద్భుతంగా అక్కడ నుంచి నేను ఏ గురువుతో ఉన్నా అంటే నాకు గత జన్మలో ఉన్న గురువులే నాకు కనెక్ట్ అవుతూ వచ్చారేమో ఇప్పటి దాకా. అలాగే మాస్టర్ సివివి గారు కూడా, మాస్టర్ సివివి గారిది నేను నాకు అసలు నేను పేరు వినలేదు ఊరు వినలేదు నాకు అసలు తెలీదు. అల్లాభక్షి గారు సారు ప్రకృతి వేళలో పరిచయం అయ్యి క్లాస్ ఇస్తారని అడిగినప్పుడు నేను మాస్టర్ సివివి గారు చెప్తానన్నారు. అంటే సార్ చెప్తానంటే ఆయన ఏదో పెద్ద గురువు అయి ఉంటారులే అని చెప్పి అనుకున్నాను, కానీ ఆయన ఏంటి నాకు తెలియదు. జూమ్ లోకి వచ్చే ముందు రోజు చూశాను తెలియదు, ఇక కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను నేను. ఆయన గురించి విన్న మరుక్షణమే, పేరు విన్న మరుక్షణం కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను. 3వ రోజు ఒక టీ కోర్స్ అనేది నేను జూమ్ లోకి రాలేకపోతున్నా, నువ్వు చేయించరనా మేడం అని చెప్పి అల్లాభక్షి గారు చేసి వెళ్ళిపోయినప్పుడు ఇలాగే కూర్చున్నాను మేడం. టీ కోర్స్ చెప్తుంటే సివివి గారు నా ఎదురుగా అలా కనిపిస్తున్నారు. ఒక స్పార్క్ అనేది నాకు ఒంట్లోకి రావటం జరిగింది అనమాట. అది జరిగిన తర్వాత నేను కుంభకోణం ఆయన ఇంటి దాకా వెళ్ళి వచ్చాను. వండర్ఫుల్ మా. అది జరిగిన తర్వాత అసలు ఎవరు ఎలా అన్నా వెళ్ళలేరు కుంభకోణం దాకా అంటారు. క్లాస్ 11 రోజులు అయిపోయిన తర్వాత ఎంత అయితే నువ్వు ఈ వీక్ లోనే అరుణాచలం వెళ్ళి అటునుంచి, అసలు అది కూడా పెద్ద స్టోరీలా జరిగింది అనమాట ప్రయాణం కూడా. కుంభకోణం దాకా వెళ్ళి ఆయన ఆర్ఆర్ రూమ్ లోకి ఎవరికి ప్రవేశం ఉండదు ఇనిషియేషన్ తీసుకోకుండా అని చెప్తే వాళ్ళు అక్కడ కూర్చోబెడితే నేను అడిగాను ఎంత దూరం వచ్చిందంటే నీ ప్రెజెన్స్ లేకుండా నేను ఇంత దూరం రాలేదు, నాకు ఆర్ఆర్ రూమ్ లోకి అవకాశం మరి ఇంకా నీ ఇష్టం అని చెప్పి కూర్చుంటే నన్ను వద్దన్న ఆయనే నన్ను లేపి ఆర్ఆర్ రూమ్ లోకి పంపించారు. సివివి గారు ఆర్ఆర్ రూమ్ లోకి 5 నిమిషాలు రావాలమ్మన్నారు. నేను అరగంట ధ్యానంలో కూర్చున్నాగా నన్ను ఎవరు కదిలించలేదు. వండర్ఫుల్ బంగారు. అలాగా ప్రతి ఒక్క గురువుతో అలా కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఇక ఈ అప్పుడే నేను అరుణాచల్ వెళ్ళినప్పుడు అడిగి వచ్చిన తర్వాత నేను భగవాన్ గురించి చెప్పాలి భగవాన్ గురించి చెప్పించాలి, ఎందుకంటే నాకు ఎందుకు ఆ రమణ అన్న పేరుంటేనే నాకు లోపల నుంచి అదొక రకమైన వైబ్రేషన్, అదొక ఆనంద స్థితి వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ భగవాన్ గురించి చెప్పించాలి అనుకున్నప్పుడు ఒకసారి మనకు పిఎంసీకి పరిచయమే సాగర్ గారు అని ఆయన్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఆయనకి నెట్వర్క్ పరిచయం చేయక అయితే ఆ భగవాన్ శిష్యులు ఎంతో మంది మేడం, భగవాన్తో ఉన్న వాళ్ళు కూడా పరిచయం కావడం నా అదృష్టం అనిపించింది. వాళ్ళందరూ ఆ గ్రూప్ లోకి రావటం కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ సారు నాకు నెట్వర్క్ రావట్లేదు నేను చెప్పలేనని చెప్పేసి
బ్యాక్ వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు ఎలా అన్న తరుణంలో ఒక ఆ భగవాన్ శిష్యులే ఒక అతను నాకు నెల్లూరు సార్ పరిచయం నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒక గురువు మేడం. పత్రి సార్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటానో అదే స్థితి ఆయన దగ్గర నాకు కనిపిస్తూ ఉంటది. ఆయన వాళ్ళ కుటుంబంగా ఎప్పటి నుంచో భగవాన్ తో ఉన్నారు. ఆయన భగవాన్ పూర్తిగా భక్తుడు అనమాట. ఆయన నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆయన అమ్మ బయట ఎవరికి ఒప్పుకోరు, ఏదన్నా వాళ్ళ రమణ కేంద్రాల్లోకి ఏదన్నా ఇస్తే ఒక అరగంట మాట్లాడతారు, ఎక్కువ మౌనంలోనే ఉంటారు అని చెప్తే సరే మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే ఒక్క ఫోన్ కి ఆయన ఓకే అమ్మ చేద్దాం అన్నారు. వండర్ఫుల్ బంగారు. అసలు అన్నాక నాకు చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ మరుసటి రోజు కాల్ చేసి అన్నారు అనమాట, అమ్మ మీది పిరమిడ్ సొసైటీ కదా, మరి నన్ను ఇవి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు అంటే సార్ మీరు వచ్చి చెప్పండి ముందు, మీరు యాక్సెప్ట్ చేశారనిపిస్తే కంటిన్యూ చేయండి, లేదంటే ఇంకా అది భగవాన్ నిర్ణయం అనుకుని వదిలేద్దాము. ఇక్కడ భగవాన్ ద్వారా భగవాన్ చెప్పించాలన్నప్పుడు భగవానే ఎవరో ఒకరిని అంటే ఎవరు గురువులే ఎంచుకుంటారు అనేది నాకు ఒక నేను ప్రశ్న చెప్తాను అన్నమాట. గురు పరంపరలో గురువులే ఎంచుకుంటారు ఎవరు చెప్పాలి అనేది, ఎవరి గురించి ఎవరు చెప్పాలనేది గురువులే ఎంచుకుంటారు అనేది నాకు గట్టిగా నమ్మకం మేడం. గురువులే ఎంచుకుంటారు ఎవరు చెప్తారు అనేది, కానీ భగవాన్ విషయంలో గురువే వచ్చి కూర్చున్నారు అనిపిస్తుంది నాకు. అయితే ఇంకా ఆయన కాన్షియస్ లో ఆయన క్లాసులు వింటున్నప్పుడు అసలైన సత్యం ఏది, నీకేం కావాలి, నువ్వు ఇక్కడే ఇవి చూస్తూ ఆగిపోతావా, ఈ కళలు చూస్తూ ఈ డ్రీమ్ చూస్తూ ఈ లోకాలు చూస్తూ ఈ లోకాల్లోకి నువ్వు వెళ్ళొస్తావు, వెళ్ళొచ్చిన తర్వాత నీ లైఫ్ ఏమన్నా చేంజ్ అవుతుందా, అన్ని లోకాలు తిరిగి వస్తావు, అన్ని లోకాల్లోకి వెళ్తావు, లోకాల నుంచి బయటికి రంగాలి, యాజ్ ఇట్ ఈజ్ గా నీ ప్రవర్తన అలాగే ఉంటుంది, నీ భర్త మీద నీ కోపం అలాగే ఉంటుంది, నీ విసుగు అలాగే ఉంటుంది, నీ ఇంటి పక్కన వాళ్ళ మాటలు అలాగే ఉంటుంది, వీటిలో ఏమన్నా చేంజ్ అవుతుందా మీరు గమనించుకోండి. దీనికన్నా అల్టిమేట్ భగవాన్ చెప్పింది ఏది అంటే మౌనం, అసలు ఏది లేదు, ఏది లేదు అనేది నాకు ఆయన 19 రోజులు ఆయన సాంగత్యంలో 19 రోజులు కంటిన్యూగా భగవాన్ తత్వము గురించి ఆయన వివరిస్తున్నప్పుడు అన్ని భగవాన్ చెప్పినాయి. ఆయన ఎక్స్ట్రాగా ఒక మాట కూడా ఆయన సొంత చెప్పరు. కానీ అరటి పండు వలుచుతో మనకి ఇంట్లో మన చిన్న చిన్నవి జరిగాయి. ఇంట్లో నీకు ఒక పని మనిషికి చీపిరి కట్టుకోవడానికి కూడా బాధపడే నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు, ఎక్కడ మార్పు వస్తుంది, నువ్వు ఎక్కడ మార్చుకోవాలి, వేటిల్లో మార్చుకుంటే నువ్వు. నేను ఏమనుకునేదంటే ఇప్పుడు ఓ థాట్ ఏంటి అంటే నాన్న దగ్గర అప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు పత్రిజీ నాన్న వచ్చారు, ఆయన ఏమైతే ఉన్నారో ఆయన తగ్గట్టు కూతురుగా నేను నడుచుకోవాలనేది ఒక నాకు పెద్ద సంకల్పం మేడం. పత్రిజీ నాన్నకి తగ్గట్టుగా ఆయన కూతురుగా నేను అనిపించుకోవాలంటే ఆయన చేసే అంటే ప్రతి దాంట్లో సమానత్వం చూడాలి, ఇవన్నీ నాలో రావాలి, ప్రతి ఒక్కళ్ళ పట్ల మంచి చెడు ఏది లేదు ఆయన ఎలా చూస్తున్నారో, ప్రతిది నో జడ్జ్మెంట్ నో ఆర్గ్యుమెంట్ అని ఏం చెప్తున్నాడు, వాటన్నింటిలో నేను ముందుకు వెళ్ళాలనేది ఏది సంకల్పం తీసుకున్నాను, ప్రతిదీ ఈయన దగ్గర నేను అది నేర్చుకుంటూ వస్తున్నాను. అసలు ఎంత అద్భుతమైన సారు నాకు ఇప్పుడు వచ్చారంటే నిజంగా నిన్న అక్కడ ఆయన సార్ కనిపించారు నాకు, భగవానే కూర్చొని నాకు చెప్తున్నారు అని. ఆ 19 రోజులు అయిపోయిన తర్వాత నాకు 41 డేస్ అక్కడ ధ్యానం పెడదామని సార్ నవీన్ సార్ అన్నప్పుడు ఓకే అని చెప్పేసాను, స్టార్ట్ చేసాము, అక్కడ దీపం వెలిగించాను, వెళ్ళాలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 11:45 అవుతుంది టైము, ఇక అప్పుడు దాకా జూమ్ సరిపోయింది అనమాట. ఆ రోజు అయిపోయి అలా కూర్చున్న తర్వాత ఇక అనిపించింది, ఏంటి ఏమి నేర్చుకుంటున్నావు, పరిగెడతానే ఉన్నావు, నీకు నీవు నేర్చుకున్నది ఎంతవరకు నీకు, కనీసం నువ్వు తిరిగి చూసుకోవడానికి కూడా నీకు టైం లేదు అనిపించేసి, లేదు ఇక 41 రోజు మౌనంలో, 41 రోజు అక్కడ దగ్గర వెలిగించా కాబట్టి 41 రోజు మౌనంలోకి వెళ్ళిపోదా, ఇంకంతే ఇంకంతే 45 క్లాసులు ఉన్నాయి, వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఆ టైమే, ఆఖరికి మా జూమ్ లో కూడా నేను రాలేను, ఇంకా బ్యాక్ వర్క్ అయితే చేస్తాను, నేనైతే జూమ్ లోకి రాను అని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. అయితే అక్కడ కూడా చూడండి మేడం, ఒక గురువు ఎలా నన్ను కనిపెట్టుకుని ఉన్నాడు అంటే మౌనము ఉండటం కాదు, మౌనం నీ సహజత్వము, అది సహజంగా రావాలి, నువ్వు ఉంటున్నావు చేస్తున్నావు అంటే అది మనోకల్పితమే, మళ్ళీ నీకు మనసే పనిచేస్తుంది అక్కడ, నీకు మనసు పనిచేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఎలా ఉంటావు అని చెప్పేసి ఆ సార్ ఫోన్ చేయడం జరిగింది. మళ్ళీ నేను ఆ సార్ అయిపోయిన తర్వాత మరుసటి మాట్లాడదాం అన్నప్పుడు సార్ ఇలా మౌనంలో ఉన్నాను మెసేజ్ చేశాను అనమాట, సార్ ముందు కాల్ చేయాలంటే వీడియో కాల్ చేశాను, నేను మాట్లాడను కదా అన్నప్పుడు ఆయన నన్ను క్వశ్చన్ చేశారు అనమాట, మౌనం ఉంటున్నావా, మౌనం సహజంగా వచ్చిందా, లేక చేస్తున్నావా పట్టుబట్టి, ఒకసారి అబ్జర్వ్ చేసుకో. ఏంటది ఒక్కసారి కూడా చెప్పమ్మా, చాలా మందికి అవసరం. మౌనం ఉంటున్నావా, మౌనం చేస్తున్నావా, మౌనం సహజంగా ఉందా అని. ఇన్నుందా మౌనంలో, మౌనంలో ఇంతుంది
నేను నాకు ఆ సార్ అడిగినప్పుడు కూడా నాకు నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కాల అంటే ఒక గురువునికి నేను శరణాగతి అయినప్పుడు ఆయన కరెక్ట్ వే దారిలో తీసుకెళ్తున్నప్పుడు ఆయన వచ్చే క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి అనిపించినప్పుడు నాకు లోపల నాకు క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెట్టాను అన్నమాట. సో ఇప్పుడు నేను మౌనం ఎందుకు చేస్తున్నాను, దేని వల్ల చేస్తున్నాను, నిజంగా ఇది నేను చేస్తున్నానా ఉంటున్నానా సహజంగా వచ్చిందా అన్నప్పుడు నో ఉంటాం చేయటం అనేది గత సోమవారాలు మంగళవారాలు చేసినప్పుడు నువ్వు ఉన్నావు చేసావు అయ్యి అవి చేస్తున్నావు మనోకల్పితంగా చేసావు. కానీ ఈ 19 రోజులతో భగవాన్ తత్వం ఎప్పుడైతే నేను లోపల వంట పట్టించుకున్నానో ఇది సహజంగా వచ్చింది నాలో, ఇది నాకు లోపల వచ్చింది, ఇది లోపల మౌనంగా అయిపోయింది నాకు లోపల, అందుకే ఆ స్థితిలో కంటిన్యూ అవ్వాలనిపించింది అనేసి నాకు ఆయన అడుగుతున్నప్పుడు నాకు నేను సమాధానం ఆయన చెప్పకపోయినా నవ్వుతా ఉన్నా నాకు లోపల అనేది ఆన్సర్ వస్తూ ఉంది సహజత్వం. నేను ఇక్కడ అన్నారు మౌనం ఉండటం అంటే మూలం బిగుసు కూర్చొని వాళ్ళతో మాట్లాడకుండా ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తా అంటే శబ్దం కూడా చేయకూడదు, మౌనం అంటే సహజంగా ఉండాలి, సైగలతో అర్థమైపోవాలి, ఇది ఇలా నేచురల్ గా ఉంటే అది అని ఆయన చెప్తూ వస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఇలా ఉండటం లేదు, నేను చాలా సహజంగా ఉన్నాను మౌనంలో, నాకు లోపల తెలుస్తుంది ఎంత బాగా అంటే ధ్యానం కూడా లేదు మేడం, పిల్లలతో టీవీ చూస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను లోపల మౌనంగానే నిరంతర యోగ స్థితిలో ఉన్నాం అనేది నాకు నాకు తెలిసిపోతుంది, అలవాటైంది అలవాటైపోయింది. ఇక అలా అయిపోయిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత ఇది ఇది ఇలా నేను మౌనం సహజంగానే ఉంటున్నానని నాకు అనిపించిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం మేడం ఏం సాధించారు మౌనంలో ఇన్ని రోజులు నోరు బెగేసుకొని అన్నారు. అవును అన్నప్పుడు మళ్ళీ అంటే చూడు అంటే నువ్వేం చేస్తున్నావు అడుగడుగునా నీకు ఒకటి మళ్ళీ చెక్ చేసుకోవడం అనమాట, ఏదో ఉంటున్నాను చేస్తున్నావు అనుకుండా ఒక గురువుని నమ్ముకున్నప్పుడు ఆ గురువు నన్ను ఎలా కనిపెట్టుకుని ఉంటాడా అనేది నాకు రియల్లీ అది అది చేసినప్పుడు మళ్ళీ నాలో ఆలోచన అవును ఏం మార్పు వచ్చింది ఏం సాధించాను అన్నప్పుడు నిలకడగా ఉన్నాను నిశ్చలంగా ఉన్నాను ఇక్కడ మనోకల్పితం ఏదీ లేదు నేను ఏదీ చూడాలనుకోవటం లేదు ఇది సహజంగా నాలో జరుగుతున్న మార్పు ఇది నేను యాక్సెప్ట్ చేశాను లోపల మౌనంగానే ఉన్నాను ప్రతి పని చేసుకుంటున్నాను పిల్లలతో ఇంకా టైం ఎక్స్పెండ్ చేశాను మా వారితో టైం ఎక్స్పెండ్ చేశాను ఈ పరిగెత్తడం ఆపేసి చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటే ఆయనకి ఏదో నేను చెప్పలేదు మళ్ళీ ఆయన అడిగారు ఓకే తర్వాత నవ్వుతా అంటే మనం మాట్లాడం కదా రెండు వైపులు ఆయనే మాట్లాడుకొని పెట్టేశారు కానీ లోపల ఉన్న భావాలు మేడం ఇప్పటికి కూడా ఆ సార్తో నేను చెప్పలేదు ఎక్స్ప్రెస్ అంటే పత్రిజీ గారు నేను చూసి లోపల ఎలా అనుకుంటే ఆయన ఎలా చెప్తారు ఈసారి కూడా అలాగే నేను లోపల ఒకటి అనుకున్నానంటే ఆయన కనిపెట్టేస్తారు అనమాట. అలాంటి ఒక స్థితిలో ఉన్న గురువు మళ్ళీ నాకు ఇక్కడ ఇది నడిపించడానికి దొరికారు అని ఆ మౌనానికి నన్ను పరిచయం చేశారు ఆయన ఆయన వల్ల నీకు ఇదంతా జరిగింది నాకు అంటే ఆ భగవాన్ ఆయన రూపంలో వచ్చి అక్కడ కూర్చొని నాతో నడిపించారు చేపిస్తున్నారు. ఇంకా 10 రోజుల తర్వాత మళ్ళీ ఆయన అడిగినప్పుడు మళ్ళీ నా లోపల ఓ చాలా సహజం ఇది ఇంకా లోపల ఇంకేమీ లేదు ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నాను ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నాను చూసే ద్వారని మారింది నీ దృష్టి పట్టే సృష్టి మారుతుంది అనేది ఒకటి చెప్తూ ఉంటారు అది కూడా చాలా ఎక్సలెంట్ గా మారిపోయింది ప్రతిదాన్ని నేను టెక్టీజీగా తీసుకోవటం ఓకే కర్మ జరగాల్సి ఉంటే జరుగుతుంది దాని గురించి భావోద్వేగాలు అవసరం లేదు అనేది ఒకటి స్టాండర్డ్ అలా అవుతున్నాను అనమాట ప్రజెంట్. చాలా అంటే నువ్వేమి నిచ్చల స్థితిలో కదలకుండా కూర్చున్నప్పుడు ఏమి కల్పితాలు ఏమి ఇవి కాదు లైఫ్ ఇదంతా మాయే కళ్ళ మూసుకుంటే ఒక మాయ కళ్ళు తెరిస్తే ఒక మాయ రెండిటికీ ఒకటే కదా మనం అనుకుంటాము ఆత్మకి మరణ చావు మరణం రెండు లేదా అనుకుంటాం కానీ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు మనం. అవును అవునా అవును ఆత్మాన్ని అనుకుంటున్నాము ఈ భయాలు ఏవి పోవట్లేదు దీనికి పుట్టుక చావు లేదని తెలుసు కానీ పుట్టుక గురించి ఆలోచిస్తున్నాం చావు గురించి ఆలోచిస్తున్నాం జన్మల గురించి ఆలోచిస్తున్నాం ఇవేవీ లేవని చెప్తారు భగవాన్. అంతా నీ మనోకల్పితమే. అవును అక్కడ ఏదనుకుంటావో అదే ఉంటుంది స్క్రీన్ ఒకటి తెర లాంటిది తెర మీద నువ్వేం ఫిల్మ్ వేస్తావు అదే ఆడిద్ది అని చెప్తాగా ఇవన్నీ నేను ఇప్పుడు ఫాలో అవుతూ వస్తున్నాను 41 రోజు అంటే కొంచెం 2 రోజుల ముందే నేను ఆపడం జరిగింది అనమాట పాప మెచ్యూర్ అవటం వల్ల తమ్ముడు కూతురు అవటం వల్ల నేను 2 డేస్ ముందే ఆపడం జరిగింది. ఇక తర్వాత ఏం జరిగిందంటే ఈ నేపథ్యంలో పత్రి సార్ దగ్గర మనం అందరం ఎంత పిరుడు మాస్టర్లు అంటే ఇలా కాళ్ళు ఎగరేసుకోవడం ఏంటి అంటే ఎప్పుడు నాకు సింగరకొండలో పూజారి గారు బాగా అలవాటు అనమాట
ఆయన ఏ చెప్తే అది నాకు చెప్తూ ఉండేవాడు, చేస్తూ ఉండేదాన్ని పూజల విషయంలో. ఆ తర్వాత ధ్యానం విషయం వచ్చేసరికి నేను ఒక రోజు అసలు వీళ్ళకి చెప్తే వీళ్ళకి అర్థమైందా లేదా అన్నప్పుడు, ఆ రోజు నేను వెళ్ళి ఆయన చెప్తా అనుకునేలోపు ఆయనే పత్రి సార్ది అంటున్నారు. అంటే ప్రతి దేవాలయాలు ధ్యానాలయాలు కావాలంటే స్టార్ట్ అయింది. ఆయన పార్థికి ఆయన దగ్గరికి వెళ్ళలోపే, అమ్మా పత్రి సార్ ఎంత నిర్మోహటంగా చెప్తారా, మనిషి అంటే ఈయనమ్మా అసలు ఆ గురువు అంటే ఎంత బాగా చెప్తున్నారు, కొట్టినట్టు చెప్తున్నారు, ఏదైనా చెప్తున్నారు అన్నప్పుడు నాకు అంటే ఒక పూజారి అలా చెప్పడం ఎంత వింత ఎంత ఆనందం కదా. సత్యం అర్థమైపోయింది, పూజ చేసే వారికే మద్దిపోయే అంత సత్యాన్ని చూపిస్తున్నారు పత్రిజీ. ఆనందంగానే నాకు లోపల నుంచి చూడు నేను ఏం చెప్పాలనుకుని వస్తున్నాను, గురువు ఇక్కడ కూడా నన్ను హైలైట్ అంటే ఇక నేను ఆయనకు ఒక గంట క్లాస్ తీశాను అనమాట. అన్నారు ఆయన ఏదో నీ చెప్తావంటే నువ్వేంది ఆయనకు గంట క్లాస్ తీసుకున్నావు, నువ్వు టీచర్ అయిపోయావు ఇక్కడికి వచ్చి నాకు కూడా అని అన్నారు. అయితే తర్వాత నేను ఈ లాక్డౌన్ తర్వాత నేను ఎప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కి అంటే టోటల్ గా మంగళవారం శనివారం కంపల్సరీ అనమాట వెళ్ళటం, ఈ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చానో నాకు అర్థమైపోయింది, నాకు ఇంక అక్కడ పూజల్లో వీటిల్లో లేడు, నాకు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నేను బయట చూడటం మానేయటం నాకు క్లియర్ కట్ గా తెలిసిపోయింది, తెలుస్తుంది. ఆ టైంలో నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు పూజల గురించి చెప్పే ఆయన నా దగ్గరకు వచ్చి, నేను బాబు నేను నిలబడి ఉన్నప్పుడు మా ఆయన దూరంగా ఉన్నారు, దగ్గరకు వచ్చి ఇలా నిలబడి ఏందమ్మ సంగతులు అన్నారు. అంటే ఏం లేదు సార్ అన్న, అయ్యగారు అంటాను. అంటే మరి అరుణాచలం వెళ్తున్నావా అంటే వెళ్ళాలి అయిపోతే అన్న. ఆయన కళ్ళు మారిపోయాయి మేడం, ఒక రకమైన కాంతితో, ఇంకా నువ్వు ఎక్కడికి తిరగొద్దు కూర్చొని ధ్యానం చేయి ఇంట్లో అన్నారు, నువ్వు తిరిగే టైం అయిపోయింది కూర్చొని ధ్యానం చేయి అన్నారు. ఇక తర్వాత మళ్ళీ మామూలుగా మాట్లాడేశారు అనమాట, చూసుకోవడం బయట తిరగడం ఆపేసి ఇంక లోపలికి కూర్చొని ధ్యానం చేసుకో అని ఫస్ట్ నాకు ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలా కూర్చొని ఇంకా పక్కన కూర్చొని ధ్యానంలో కూర్చొని అంజీ ఇక్కడ దాకా వచ్చాను కదా, నువ్వేంటి నాకు కనిపించలేదు అంటే నేను కళ్ళల్లో ఒక షార్ప్నెస్ నాకు గమనించాను కానీ నోటీస్ చేయలేదు, నాకు కనిపించలేదు ఏంటి ఇక్కడ నువ్వు అంటే ధ్యానంలోకి వచ్చినాక ఇంకా బాగా కనిపించాలి కదా, నువ్వు అంతకుముందే కనిపించావు కదా ధ్యానంలోకి వచ్చి నాకు బాగా కనిపించాలి కదా అంటే కళ్ళు స్క్రీన్ షాట్ తీసి నా కళ్ళ ముందు పెట్టేసి ఇప్పుడు మాట్లాడింది నేనే కదా పిచ్చి మహానీతో నేను అని చూపించారు అనమాట. నేనే కదా నేను ధ్యానంలో కూర్చోమని చెప్పాను, ఇంటికి వెళ్ళి ఇంకా ఇంకేం చెప్పాలన్నప్పుడు అసలు అది వేరనమాట. అది పిల్లలు కూడా గమనించారనమాట ఆ రోజు ఆయన అలా చెప్పటం. ఈ 41 రోజు అయిపోయినాక మేడం నేను టెంపుల్ కట్టిన దగ్గర నుంచి ఆయన ఎన్నోసార్లు ఇన్వైట్ చేసాము, టెంపుల్ దగ్గరకు వచ్చి ఇంటికి రావడం జరగలేదు. ఆయన 41 రోజు అయిపోయిన తర్వాత ఇంకా 2 రోజులతో ఇక అప్పుడు దాకా క్లాసులు పెండింగ్ చేస్తూ వచ్చాను. 41 రోజు మీకు కూడా తెలుసు కదా నెల మౌనం, తర్వాత అందరూ ఒప్పుకుందాం రేపటి నుంచి మళ్ళీ అనుకుంటున్న టైంలో ఆయన నైట్ 10 ఇంటికి వచ్చారు, భార్యతో సహా వచ్చారు, ఇల్లు ఎత్తుకుంటూ వచ్చారు. వచ్చేసి అలా కూర్చొని ఆయన వచ్చింది వేరే పని మీద, అవన్నీ పక్కన పడేసి నా గురించి మాట్లాడుతూ, నేను హనుమను మాట్లాడుతున్నాను, నువ్వు ఇప్పుడు దాకా బయట మౌనం 41 డేస్ నోరు అన్ని కట్టేసుకుని చేసావు, ఇప్పటి నుంచి నువ్వు చక్కగా బయట మాట్లాడితే ఎంతవరకు మాట్లాడాలో నీ లోపల ఇన్నర్ మౌనం ఎంత ఉందో అది సాధన చెయ్యి ఇంకొక 40 రోజులు, నీ స్థితి బాగుంటుంది అద్భుతంగా ఉంటది అని చెప్పేసి అసలు ఎంత అంటే ఆయన ఒక మంత్రం ఇచ్చేయలేరు అనమాట నాకు. అది ఆయన పలుకుతున్నప్పుడు ఇంట్లో అలా 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 వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి మేడం. అసలు నిజంగా ఆయనే వచ్చి కూర్చొని ఆ ఒక్క అరగంట సేపు ఏం చెప్తున్నాడో ఆ అరగంట ఆయన చెప్తున్నంతసేపు ఆ వైబ్రేషన్ మారిపోయి ప్రతి ఒక్కళ్ళమే మేము అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత యాజ్ మళ్ళీ మామూలుగా ఉన్నారు, భార్యాభర్తలు మామూలుగా మాట్లాడారు, కానీ అది చెప్పేటప్పుడు మాత్రం ఆయన చాలా, అందుకని మళ్ళీ ఇప్పుడు దాకా కూడా మళ్ళీ మీ క్లాస్ ఫస్ట్ నేను ఒప్పుకోవడం. అవునా, వండర్ఫుల్ బంగారు. మళ్ళీ మీరు ఫోన్ చేయగానే అంటే ఇక నుంచి నేను అంటే చెప్పాలి అనుకుంటే ఈశ్వర గురు సంకల్పం, నేను ఏం చెప్పాలనుకున్నా ఏం చెయ్యాలన్నా నాతో చెప్పించాలనుకుంటే వాళ్ళు చెప్పించటమే కానీ ఇక్కడ అరుణ మాట్లాడకూడదు అనేది ఒకటి సంకల్పం అయితే నేను తీసుకున్నాను. ఇక ఏ క్లాస్ తీసుకున్నా ఏది చెప్పాలన్నా ఇది అవసరం అవుతుంది అనుకుంటేనే నా ద్వారా చెప్పించండి, లేదంటే లేదు నేను మౌనంగా కూర్చుంటాను. ఇప్పుడు కూడా అమ్మా దీంట్లో నాకు ఆ సార్తోనే ఇది ఉపదేశ సారం ఇచ్చారు భగవాను, తెలుగులో రాశారు మనకి ఉపదేశ సారం తెలుగులో, ఆయన ఇచ్చిన అద్భుతమైన ఉపదేశ 30 శ్లోకాలు అది కంటిన్యూగా జరుగుతుంది ఇప్పుడు కూడా. చాలా 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 అంటే ఆ స్థితి అది చెప్తే కూడా అద్భుతం అనమాట. అయితే అది యాక్చువల్గా నిన్న చిన్న జరిగింది,
అది నవ్వొస్తుంది కూడా చెప్పడానికి. ఇంకా నేను ధ్యానంలో కూర్చుని అలా ఉన్నప్పుడు ఆంజనేయ వేరే వచ్చి ఆయన రమణ తత్వం గురించి అసలైన సత్యము నువ్వు ఏం కావాలో, జన్మరహత్యం పొందాలంటే ఒక మోక్షస్థితి కావాలంటే ఇన్ని రోజుల నుంచి వింటున్నావు అదే చెప్తూ ఉన్నారు ధ్యానంలో వింటూ ఉన్నాను. ఆయన రూపంలో ఆంజనేయ స్వామి అయిపోయాడు సడన్ గా. నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి అయ్యో స్వామి స్వామి అంటున్నాను మళ్ళీ. అందుకే కర్ర తీసుకుని ఒక్కటేసారమ్మా వేసి ఇది కదా నిన్ను దాటమని నాలో మొత్తుకొని చెప్తుంది, నువ్వు ఇంకా చూసే కాడే ఆగొద్దని కదా చెప్పి మళ్ళీ స్వామి స్వామి అంటావేంటి అని అక్షిదత్త రాక మళ్ళీ ఆకర్షణ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనోకల్పితమైన నా రూపానికి ఇష్టపడుతున్నావు ఎందుకు అని చెప్పేసి కర్రతో రెండు సార్లు కొట్టిన తర్వాత నా స్థితి అక్కడ సారిపోయింది. అంటే ఇంకా నేను ఆయన దగ్గర నుంచి ఆయనతో చూడాలి మాట్లాడాలి అనే దగ్గరే నువ్వు ఆగిపోతున్నావు, ఇది కాదు మనోకల్పితం కాదు దాన్ని దాటి అవతలకెళ్ళు అని చెప్పేసి నిన్న అద్భుతంగా నాకు ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఇది నా లైఫ్ జర్నీ ఇప్పుడు దాకా సాధన. అయితే పత్రిసారి నాకు పిరమిడ్ కి శివోహం అని పేరు పెట్టడం మాత్రం అద్భుతం అనమాట. అది హాస్టల్ గా అయితే నిర్మాణం అయిపోయింది, భూమి మీద వస్తుందో అనేది చాలా వెయిట్ చేస్తున్నాను. అలాగే ప్రకృతి వ్యాలి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఆయన డ్రీమ్ లో రావడం జరిగింది అనమాట. వచ్చేసి నువ్వు అంటే నేను కొటాలా వెళ్ళాను, కొటాలా వెళ్ళినప్పుడు జస్ట్ ఒక అరగంటే ఆయన దగ్గర స్పెండ్ చేయడం జరిగింది. చాలా ఆప్యాయంగా హగ్ చేసుకుని కూతురు వచ్చిందని సంక్రాంతి పండగ కూతురు వచ్చి ఎలా ఉంటుందో అలా హగ్ చేసుకుని అందు భలే చేసుకున్నారు అనమాట. నిజంగా సంక్రాంతికి కనుమ రోజుకి నేను ఎప్పుడు మా నాన్న దగ్గర ఉంటాను. పండగ రోజంతా నేను అంతకు ముందు స్టిచ్చింగ్ చేసేదాన్ని బాగా, నాకు పండగ రోజు సాయంత్రం దాకా కూడా బట్టలు ఉంటాయి అవన్నీ కుట్టేసి కనుమ రోజు నాన్న దగ్గరికి వెళ్ళేదాన్ని. ఈసారి కూడా సంక్రాంతికి పండగ రోజు స్టార్ట్ అయ్యి కనుమ రోజు మార్నింగ్ ధ్యానం తయారీకి అక్కడికి వెళ్ళాను అనమాట. నాన్న దగ్గరికి ఎలా వెళ్తాను అలాగే వెళ్ళాను, ఆయన హగ్ చేసుకోవడం కూడా అలాగే. ఎంతో మంది ఉన్నారు మేడం చుట్టూ, ఏం జరిగిందో మాయ నేను ఇలా ఆయన సంఖలో ఉన్నాను. ఖాళీ లేదు, సరే ఉన్నారు కాబట్టి తోసుకోవాలంటే వందని బాగోదని చెప్పి నిలబడి చూస్తుంటే ఏం జరిగిందో లేదు, ఎవరు నెట్టుకున్నారు ఎవరు ముందుకు నన్ను మాత్రం లాగే ఆయన దగ్గర పడేశారు. ఆయన చక్కగా భుజం చేసి ఏంటి సంగతి అంటే నాన్న ఎన్ని కూడా తీసుకొచ్చేసాను ఇక్కడికంటే నవ్వారు అనమాట. అది ఒక అరగంట అయిపోయింది. అరగంట అయిపోయిన తర్వాత ఇక ప్రకృతి వ్యాలికి అంత లాంగ్ జర్నీ అరకు వైజాగ్ దగ్గర, ఈయన రారు నేను బాబాయ్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నాన్న అసలు నేను రావాలా వద్దా నాకేం అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఆయన చక్కగా కూర్చొని అమ్మ నువ్వు మొన్న వచ్చినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ గా లేదు, ఒక అరగంటే ఉన్నావు కదా ఈసారి రా ఒక వారం రోజులు ఉందాము నాతో పాటు ఉండు గాని అని చెప్పి ఆయన ప్రేమగా పిలవటము, ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటము, నాకు ఒక శాఖాహార ర్యాలీకి టైం ఇవ్వటము అనేది అంతా నేను అక్కడ చూశాను అనమాట, డ్రీమ్ లో చూసేసాను. ఇంకా లేచిన తర్వాత అన్న మా నాన్న నన్ను రమ్మంటున్నాడు ఇక నువ్వు రాగమన్నా నేను ఆగేలేదు నేను పోతున్నాను అని చెప్పి చెప్పేసిన తర్వాత అలాగే బాబుని తీసుకుని వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ వచ్చారు కదా కలుసుకున్నాం కదా, అన్ని ఎలా జరిగాయో అలాగే జరిగాయి. నేను డ్రీమ్ లో ఏవైతే చూసానో ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఫుడ్ పెడతావు అందరూ నుంచి వచ్చేసావా అన్నాడు వెళ్ళంగానే అన్న అన్నాను. మరుసటి రోజు కూడా పిఎంసీ ఆఫీస్ లో కూర్చొని నేను ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటే రా అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు కాసేపు. తర్వాత ఇంకా నాకు శాఖాహార ర్యాలీ చేయాలి అని ఉంది కదా, ఇంకా ఇది కరోనా టైం వల్ల నాకు అది సెట్ అవ్వటం లేదు. అయితే ఏం జరిగిందంటే చక్కగా అందరు కూర్చొని చేస్తున్నారు. అంతకు ముందు నేను అడిగాను అనమాట మరి ఇలా ర్యాలీ చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను ఎందుకులే నువ్వు చేసే అన్నాడు. ఓకే నాన్న అన్న అన్న తర్వాత సరే అనుకుని వస్తుంటే ముత్యాలు తెలుసు కదా ముత్యాలు వస్తే నన్ను తీసుకుని వస్తున్నా, వస్తుంటే అక్కడ కూర్చొని ఉంటే నన్ను పిలిచాడు దూరం నుంచి రా ఇటు అని దగ్గరికి వెళ్ళా. వెళ్తే ఏంటి శాఖాహార ర్యాలీ చేద్దామా అన్నాడు. ఆ చేద్దాం మరి భారీగా గ్రాండ్ గా చేద్దామా అన్నాడు. నాన్న ఎలా అంటే అలా అని ఇంకా అసలు ఆ దగ్గర తీసుకుని ఆడ ప్రేమ అన్ని అది చూసి వాళ్ళందరూ కూడా నేను ఫస్ట్ లో మనకి గుంటూరు లొకాలిటీ వాళ్ళు చెప్తుంటే నాన్న అంటున్నానంటే వాళ్ళు ఏదో చెప్తున్నాం అనుకుంటారు ఎంత ధ్యానంలో ఉందా గానీ. ఆ రోజు చూసిన వాళ్ళందరూ మేడం మీరు చెప్తుంటే నమ్మలేదు ఈయనంత ఫ్రీగా వెళ్ళి ఆయన వాటేసుకుంటున్నారు మీరు తక్కువ పాటకి భయం కొడతాడో తిడతారో అని అంటే ఇది లోపల ప్రేమకి ఆయన అలా అయిపోయింది ఏమో నాకు తెలీదు. చాలా హ్యాపీగా అనిపించింది. బై మిస్టేక్ ఏంటంటే మనకి అప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ వల్ల నాకు ఇక్కడ ఇవ్వలేదు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సరే తర్వాత చేద్దాంలే అన్నారు. ఇప్పుడైనా వస్తున్నా అన్నానంటే ఆ వస్తున్నా వస్తున్నా అంటారు ఇప్పుడు కూడా. ఇది ఎంత అద్భుతమైంది ధ్యాన మార్గంలో ఉన్నాను. అయితే అహంకారం కూడా
చాలా వరకు పోగొట్టుకోవాలని చెప్పేసి భగవాన్ మార్గంలో తెలుసుకుంటున్నాను మేడం. ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న వాటికి కూడా మనకి ధ్యానం అనేది అహం వస్తుందో అనేది మనకి తెలియదు ఆధ్యాత్మికతలో. ఎందుకంటే నేను ధ్యానంలో ధ్యాన మార్గంలో ఎన్ని సంవత్సరాల నుంచి విన్నాను, నా మాటే వినాలి అనేది కూడా ఒక చిన్న అహంకారం. అయితే ఆధ్యాత్మిక అహంకారం ఎక్కువ అవుతుంది. ఇవి కూడా మనం సమీక్షించుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఆయన చెప్తుంది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు యాక్సెప్టెన్స్ చేయాలి. ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరి జన్మ వాళ్ళది, ఎవరు భూమి మీదకి వచ్చిన పర్పస్ వాళ్ళయ్యి. నువ్వు మారాలని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయటమే కదా నువ్వు నేర్చుకోవాల్సింది. ప్రజెంట్ అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు దాన్ని యాక్సెప్ట్ చేయటమే కదా. ఈ సిచ్యువేషన్ లో నా జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నాను. వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది. అంతే కదా, ఉన్నది 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 ఉన్నట్టు ఎవరికి వారిని మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు మన ఉన్న స్థితిలో నుంచి మన ఉన్నత స్థితిలోకి మనం ఎదుగుతాం బంగారు. సో వారి గురించి ఆలోచించేటప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. వారిని ఎప్పుడైతే వారి కరెక్టే కదా, వారి స్థితికి వారి కరెక్టే కదా అని యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం ఎదుగుతాం అన్నమాట. స్త్రీ చెప్పిన ప్రతి దాంట్లో సూక్ష్మం తెలుసుకుంటే అంటే ఇంకా ఇంతటి సూక్ష్మాలు, ఇంత ఉల్లిపాయ తొక్క తీసినట్టు, అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు ఏ గురు చెప్తారు బంగారు? ఎవరు చెప్పరు. ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అదొక వరదలాగా, ఒక జ్ఞానామృత గంగ ప్రవహిస్తూ దాంతో పాటు నేను కూడా ఈదుతూ నేనన్నీ చూస్తున్నా, అనుభూతి చెందుతున్నా ఆత్మలో నుంచి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విఎంసి పెట్టాలనే ఆలోచన కలిగిన ఒక అమృత నిమిషాలకు మరియు మళ్ళా మళ్ళా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పత్రిజీ జ్ఞానంతో కూడిన స్వేచ్ఛ అని చెప్తారు, అంతటి స్వేచ్ఛ ఇవ్వడం పెట్టి జ్ఞానంతోనే. ఇప్పుడు చూడు, ఫస్ట్ విఎంసి స్టార్ట్ చేసేటప్పుడు నాలో ఇంత పరిపక్వత లేదు చేసే, అంటే అనుభవం లేదు కదా బంగారు, అనుభవం. సో అది వింటూ 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 నేను నేర్చుకుంటున్నాను కదా, నేనేంటైతే సాధన చేశారో 13 సంవత్సరాలు, ఎంత సర్వీస్ చేశారో, మరింత నక్కువ నాకు రావడానికి. సీమ ఇంత అద్భుతమైన పనులు చేస్తున్నారు అంటే గ్రేట్ అనుకోకుండా సీమ చేయాల్సినదే సీమ చేస్తుంది, అందులో గొప్పతనం ఏముందని మరింత మరింత నేను తెలుసుకోవడానికే ఇదంతా పెట్టుకున్నా. స్వీయ ఎదుగుదల నేర్చుకుంటూనే ఉన్నా, వింటూ 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 కదా. మనము అదే అదే కదా మనం నేర్చుకోవాల్సింది. మనం ఇక్కడ చెప్పిస్తున్నాము అని కాదు, మన కోసం మనము ఇక్కడ కూర్చున్నాము. నేను గురు పరంపరలో కూడా నేను నేర్చుకుంటున్నా, అదే నేను నేర్చుకుంటున్నాను. నేను ఎంత నేర్చుకుంటున్నాను అంటే ప్రతి గురువు దగ్గర నుంచి, వాళ్ళు చేసిన సాధనల గురించి కానీ, వాళ్ళు అంటే ప్రతి దాంట్లో ఒక విషయం తీసుకుని అక్కడ నేను ఎదుగుతున్నాను, నేను నేర్చుకుంటున్నాను. ఇది ఎవరి కోసమో కాదు అనిపిస్తుంది ప్రతి క్షణం కూడా. అంతే అంటే నేను ఎదగడానికి విఎంసి అనేది పెట్టుకొని ప్లాట్ఫామ్ పెట్టుకొని కూర్చున్నామా అంటే ఎంత అద్భుతమైన ఎదుగుదల నాకు వస్తుంది. అంటే ఊరికినే వినడం కాదు, ప్రతిదీ నాకే. అంటే ఫస్ట్ నుంచి ఉన్న విఎంసిది చూసుకున్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది నాలో ఇంకెంత మరింత అణక్కు వచ్చింది, పరిపక్వత వస్తుంది. అయితే అంటే ఇదంతా మన కోసమే. ఇంకా అణగడానికి జ్ఞానం పెరిగే కొద్దీ ప్రతి మాస్టర్ని చూసేటప్పుడు నాలో మాస్టర్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి. అంతే కదా, ఒక్కొక్కళ్ళని చూసేటప్పుడు అయ్యో ఇలా ఉండకూడదని నేర్చుకుంటారు, ఒక్కొక్కళ్ళని చూసేటప్పుడు మరింత అద్భుతంగా ఎలా ఉండాలని నేర్చుకుంటా. తండ్రి నేర్పించేది అదే, ప్రతి ఒక్కరిలో నుంచి నేర్చుకోమన్నారు. సో నాకు నేర్చుకోవడం కోసమే విఎంసి పెట్టింది. విఎంసి ద్వారా అందరికీ అద్భుతమైన మాస్టర్స్ని చూపించాలి, పరిచయం చేయాలి అనేది అద్భుతమైన భావమే. కానీ ఇక్కడ మరింత మరింత నేను నేర్చుకుంటున్నాను అనేది నాకు అర్థం అవుతుంది, నేను ఒప్పుకుంటున్నాను బంగారు. అయితే ఈ అనుమానం గురించి అన్నప్పుడు మేడం, నిజంగా నాన్న అనేది ఎలా అంటే, నాన్న దగ్గర నుంచి ఒక మాట వస్తే అదొక ఆనందం. మనం చేస్తున్న దానికి ఆయన యాక్సెప్టెన్సీ దొరికిందంటే అదొక ఆనందం. హనుమ ఇలా అన్నాడు కదా, ఇప్పుడు హనుమ గురించి ఆంజీ వచ్చి ఇలా చెప్పారు కదా నాతో, ఇది ఏంటి, ఇది నిజమేనా అంటే, ఒక మనిషి రూపంలో వచ్చి చెప్పాడు కదా నేను ఎంతవరకు తీసుకోగలను ఇది అని. 2 రోజులు ఆలోచిస్తున్నప్పుడు 3వ రోజు జీవన్ముక్తులు రాఘవరావు గారు స్టార్ట్ చేశారు. ఆ రోజు పత్రి సార్ దానికి వచ్చారనమాట, నాన్న వచ్చి జ్ఞానంలో కూర్చోబెట్టి ఏం చెప్పారంటే, ఇప్పుడు జీవన్ ముక్తి కావాలంటే హనుమాన్ చాలీసా ఒక్కటే మార్గం అన్నారు. నాకు అసలు మైండ్ స్టన్ అయిపోయాను అనమాట. నేను అది అన్ఎక్స్పెక్టెడ్ గా వింటూ ధ్యానంలో కూర్చొని జీవన ముక్తి అవ్వాలంటే హనుమాన్ చాలీసా అని అసలైన మార్గము అని చెప్పినప్పుడు నాకు లోపల నుంచి ఎంత మెసేజ్ క్లియర్ గా మెసేజ్ నాకు, ఎంత అద్భుతంగా అంటే ఎంత వరకు నువ్వు కరెక్ట్ గా నేను తీసుకుంటున్నానో లేదు. ఆయన ఒక స్టాంప్ వేస్తే గానీ
అంటే నాకు తృప్తిగా ఉండదని ఆయన కూడా ఒక స్టాంప్ వేయడం జరిగింది. నేను హనుమాన్ చాలీస మీద నేను ఒక 7 రోజులు ధ్యానం చేయించాను, 7 గంటలు నైట్ జూమ్ లో 7 గంటలు చేయించాను. ఆ తర్వాత ఆ మెసేజ్ చంద్రశేఖర్ సార్ కి ఆయనకి అనిపించింది. ఆయన ఇప్పుడు 21 డేస్ స్టార్ట్ చేశారు అన్నమాట నైట్ ఓన్లీ హనుమాన్ చాలీస మెడిటేషన్. హనుమ వైబ్రేషన్ అనేది ఫుల్ గా, కాకపోతే హనుమాన్ చూడాలి, హనుమతో మాట్లాడాలి, అవన్నీ ఒక స్టెప్ అయిపోయాయి. ఇక అది దాన్ని దాటితేనే మనకి ఆయన ఉన్నారు కదా రామకృష్ణ అమ్మవారి భక్తుడు పరమహంస, ఆయన పేరు రామకృష్ణ పరమహంస గారు అనుకుంటా. ఆయన కూడా భక్తి యోగంలో ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర నుంచి ఇంకొక స్టెప్ వెళ్ళాలంటే ఆమె దగ్గర నుంచి ఆమె కనిపించేయి మాట్లాడాయి అవన్నీ కాదని కొట్టిపడేయాల్సి వచ్చింది. అంతే, నన్నే నువ్వే సృష్టించావు, నువ్వే నన్ను నరికి అని చెప్పేశారు. అదే కదా, అంతే కాళీమాతని, కాళీమాతని. అవును, అది అయిన తర్వాతే ఆయనకి ముక్తి మార్గంలోకి వెళ్ళడం అనేది అసలైన దానికి కొంచెం స్టేజ్. ఇప్పుడు కూడా నేను ఇక్కడ చూస్తే కాడా వినే కాడా ఆగకూడదు అనేది ఒక అసలైన మార్గం అనేది పత్రిసార్ చెప్తుంది కూడా. అది అది ఒక డ్రీమ్, ఇది ఒక డ్రీమ్. కాకపోతే మనం ఏది తీసుకోవాలో తెలియట్లేదు, మనకి ఏది తీసుకోవాలో తెలియట్లేదు. ఆ తండ్రి దగ్గర తండ్రి అన్ని చెప్తున్నాడు, ఎందుకంటే నలుగురు బిడ్డలు ఉన్నప్పుడు నలుగురికి సమానంగా చెప్పాలి. నలుగురు ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. నలుగురు కూడా చెప్పేది నాకే అనుకున్నారంటే పప్పులో కాలేస్తున్నట్టు. 4 వాక్యాలు చెప్తున్నప్పుడు నలుగురు బిడ్డలు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి నలుగురు 4 ఎంచుకోవాలి. కానీ ఒక్కళ్ళు ఆ 4 తీసుకొని కన్ఫ్యూజన్ అయిపోయి ఎటు కాకుండా అయిపోతున్నాం. అది కాదు, మనకి ఏది కావాలో అది ఆ తండ్రి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన జగద్గురువు, అందరికి 4 పిల్లలు ఉన్నారంటే 4 ఒకటే ఇష్టాన్ని ఆయన కట్టబెట్టరు. ఆయన చెప్తున్నారు పిరమిడ్ సొసైటీ ఫ్రీ సొసైటీ అన్నప్పుడు 4 తగ్గట్టు ఆయన. ఇప్పుడు మనం పిల్లలు ఒకళ్ళు డాక్టర్ అంటున్నారు, ఒకళ్ళు ఇంజనీర్ అంటున్నారు, మనం ఎలా చదివిస్తున్నాము? అంతే కదా, అదే ఆయన కూడా అలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఇవ్వండి, మీకు నచ్చితే ఏదైనా చేసుకోండి అనే పిరమిడ్ సొసైటీలో మాత్రమే కల్పించబడింది. అందుకే ఆయన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అయ్యారు. ఎందుకంటే ఎవరికి వారికి స్వేచ్ఛ ఇచ్చారు, మీ ఆత్మకి ఆత్మస్థితికి తగ్గట్టు మీకు కావలసిన మీరు తీసుకొని మీరు మీకు కావలసిన విధంగా మీరు ఎదగండి. ఇంకొకటి నోటీస్ చేశాను మేడం అద్భుతంగా పిరమిడ్ సొసైటీలో ఏంటి అంటే, నేను 41 రోజు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు ఇంతకు ముందు మన మనోభావాలు ఎలా ఉండే అంటే, మనం ఒక యోగ ఒక యజ్ఞం చేసిన లోక సమస్త సుఖిన భవంతు అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయము. నేను పూజ చేయటం లోకం అంత సుఖంగా ఉంటుంది. చాలా చాలా మంది ఆ మాట మనస్ఫూర్తిగా హార్ట్ ఫుల్ గా అన్నారు మేడం, నేను చాలా నోటీస్ చేశాను ఇది. కానీ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత లోక కళ్యాణమే మన కళ్యాణము, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేది ప్రతి పిరమిడ్ మాస్టరు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. అందుకే విశ్వ కళ్యాణం కోసం ధ్యానం అనగానే ప్రతి ఒక్కరు వచ్చి 24 గంటలు 12 గంటలు గంటలు చేశారు మేడం. ఇది నేను మొన్న పత్రి సార్తో నేను లైవ్ లో నేను షేర్ చేసుకున్నా. నాన్న ఏదో సాధించాము, ఏదో సాధించాము, ఇంకా ఏదో సాధించలేదని ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుకుంటున్నారేమో, ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. విశ్వ కళ్యాణంలోనే మా కళ్యాణం ఉందని చెప్పేసి మమ్మల్ని ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మీరు. ఇంకింతకన్నా ఏం కావాలి మార్పు? ఏమి మార్పు కావాలి ఇంకా మాలో? ఒక నేనే బాగుండాలి అనే ఒక దురాశ నుంచి అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలనే ఒక విశ్వ కళ్యాణమైన ఒక దృక్పథం అనేది మార్చేశారు మాలో. చాలు కదా అన్నప్పుడు అమ్మ బాబు నేనేం చేయలేదమ్మా, నాకేం సంబంధం లేదంటారు. దట్ ఈస్ పత్రిజీ. వండర్ఫుల్ బంగారు, ఎంత చెప్పినా తరగదు. మన తండ్రి గురించి వారి యొక్క మాయ, వారు చేసే ప్రణాళికలు, వారు ఎత్తుకునే ఒక సాహసాలు గురించి చెప్పినా తీరదు. కానీ అద్భుతంగా ఉంది, ఎంత మహాద్భుతంగా ఉందంటే, ప్రతిరోజు 2 గంటలు అయిపోతే 2 గంటలు ఎప్పుడొస్తామా అనేసి అనుకుంటున్నాను నేను, నాలాగే ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక దాహంతో ఉన్నారు. నీ ద్వారా అంటే ఇప్పుడు ఆ అరుణ ద్వారా అరుణ సోల్తో కనెక్ట్ అయ్యి కొంతమంది ఉంటారు. సో వారికి అన్ని అవసరం లేదేమో బంగారు, కానీ ఒక్కొక్కటి కనెక్ట్ అవుతారు. నిజమే కదా. వారికి అది వినాలి అంటే మనం ఎక్స్ప్రెస్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు చాలా మంది కాన్సెప్ట్లు చెప్తున్నారు, చాలా మంది కాన్సెప్ట్లు చెప్తారు, కానీ వారు ఆ మాస్టరీని ముందుకి తీసుకొచ్చి ఇది మీ షో, ఇది మీకు నచ్చినట్టు మీరు చెప్పండి అనేటప్పుడు మరింత ఎన్నో సోల్స్కి అది కనెక్ట్ అవుతారు.
సో అది అనిపించి ఈ విఎంసీనే స్టార్ట్ చేసాం. అందుకే మీలాంటి కోహినూర్ వజ్రాలతో ఉండటం అనేది మేము చేసిన సుకృతం. కోహినూర్ వజ్రాలతో ఉంటున్నాం డైలీ. అది ఒక ఏంటంటే చెప్పండి చెప్పండి అని ఎందుకు చెప్తారు అంటే మేడం, నేను ఒక చిన్న అనుభవంతో ఇది చెప్పండి అమ్మా. అన్నమాట నేను సాయంత్రం అయ్యేసరికి ఆడ బజ్జీలు వేస్తారు కదా బయట మనకి, ఆడ కూర్చొని వేడి వేడి బజ్జీలు తింటే నాకు చాలా ఇష్టం అనమాట. కూర్చొని బజ్జీలు ఆర్డర్ చేసుకుని కూర్చుంటే ఎక్కడి నుంచో రాజమండ్రి దగ్గర నుంచి ఒక బస్సు పెట్టుకుని వస్తుంటే బస్సు చెడిపోయిందని చెప్పి ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటా కూర్చుని ఆమె నన్ను గమనించి నా పక్కన కూర్చొని అడిగింది, మీరు ధ్యానంలో ఉంటే నేను ఇలా వచ్చానమ్మా అని చెప్పి, మీరు నాన్ వెజ్ మానేశారా అంది. అదేంటి మీరు మానేయలేదా అని అడిగా క్వశ్చన్. నేను మానేశారని చెప్పకుండా మానేయలేదా అంటే, లేదు మేడం ఇంకా మానేయలేదు, ధ్యానం అయితే చేస్తున్నాను కానీ పిల్లలు అడుగుతున్నారు బాగా నేను ధ్యానం అంటే అని అన్నా. పిల్లలు అడుగుతున్నారా మేడం, మీకు ఇష్టం లేదా మానేటి, మీకు తినాలని ఉంది కదా అందుకని మీరు మానేయలేకపోతున్నారు, పిల్లలు పేరు చెప్తున్నారా అని అడిగాను. పిల్లల మీద వేస్తున్నారు అంటే అదే అంటే నేను అన్నా, ముందు ఇంటికి దీపం ఇల్లాలన్నారు మేడం, అది మన చదువులో అయినా సరే ధ్యానంలో అయినా సరే ముందు ఇల్లాలు మారి చూపించాలి. మీరు ధ్యానంలో ఇంకేం నేర్చుకున్నారు, ఇంకా వీళ్ళు గోడ చేస్తున్నారు, ఈ వస్తే ఇంకెవరు పడితే వాళ్ళ క్లాస్ తీసుకుంటావా, ఆ బజ్జీలు చల్లారిపోతుంది అంటే ఆ బజ్జీలు అంతే పట్టుకున్నాయి చల్లారిపోయినాయి కూడా. తర్వాత సంగతి గంట సేపు ఇక్కడ అరుణ మాట్లాడలేదు ఆ రోజు, ఆమెకి నేను ఏం చెప్పానో తెలీదు. గంట సేపు ఆమెతో నేను మాట్లాడాను, అమ్మా నీ పిల్లలకి ఇప్పుడు ఇది బాగుందని పెడుతున్నా, ఇది మంచి ఫుడ్ కాదని చెప్పేసి మనం అనుకున్నాం, నీ పిల్లల ఇష్టం కాబట్టి నేను పెడుతున్నాను అంటున్నావు, రేపు నిప్పులు పొయ్యి ఉంటది, ఆ పొయ్యి వాడు నిప్పు ఎర్రగా ఉంటది అందంగా ఉంటది, వాడు వెళ్ళి ఆడుకుంటానంటే నువ్వు ఆడుకొని ఇస్తావా అని అడిగాను. అంతే కదా, అక్కడ నువ్వు తల్లిగా అడ్డు చెప్తావా ఆడుకొని ఇస్తావా అని అడిగాను. ఇది కూడా అంతే, ఇది వద్దు, ఇది అన్ని ప్రాణులు బాధపడుతున్నప్పుడు అది నీ బిడ్డకి ఏది మంచికి ఎదుగుదలకు మంచిది కాదన్నప్పుడు తల్లిగా నువ్వు దాన్ని నువ్వు మానేసావు అనుకో, నిన్ను చూసి వాడు మానేస్తాడు. తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళు, నువ్వు ఎవరికి బలవంతం లేదు, ఇది ఎక్కడ బలవంతంగా ఏది చెప్పడం లేదు. జస్ట్ పత్రి సార్ ఏం చెప్తున్నారంటే చెప్పండి, జస్ట్ మీ దగ్గర చెప్పండి. నేను అలా చెప్పిన తర్వాత నిజంగా తర్వాత చెప్పేసాను ఆ సలారిపోయిన బజ్జీలు వాళ్ళకి ఇచ్చిన తిన్నారు. వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ పత్రి సార్ క్లాస్ కూడా అది చెప్పారు, శాకాహారం గురించి, మాంసాహారం తినేవాళ్ళు ఏంటి అనేది చెప్పేసి. నేను అన్న ఈ రోజు నుంచి వెళ్తున్నారు కాబట్టి 41 రోజు నువ్వు తినకుండా ధ్యానం చేయి, ఎటు ధ్యానం చేస్తున్నావు కాబట్టి 41 రోజు పాటించు, 41 రోజు తర్వాత కూడా నీకు తినాలి అనిపిస్తే నువ్వు తినేసేయి. అంటే నీకు ఈ జన్మలో కాదేమో ఇంకా వచ్చే జన్మ ఉందేమో, 41 రోజు తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో, 41 రోజు మాత్రం మానేసి అంటే సరే మేడం 41 రోజు నాకు పూజ కూడా ఉంది నేను మానేస్తాను అంది. సరే అయిపోయింది, మరుసటి రోజు పత్రి సార్ క్లాస్ చెప్పినప్పుడు ఎక్కడ ఉన్నా ఎత్తుక్కుంటున్నా ఇక్కడ కావాలి ఇదని పక్కన కూర్చొని వింటున్నా మేడం అంది. అయిపోయింది ఇంకంతరకు నేను చెప్పేసాను, క్లోజ్ అయిపోయింది. తర్వాత పేరవరం వెళ్ళాను, ఆర్దిగి నాన్న ఉన్నారు అనేసి కలుద్దామని వెళ్తున్నప్పుడు మజ్జిగ వచ్చి నన్ను వాటేసుకుంది, నాకు ఆ గుర్తు రాలేదు. ఇలాగా చూస్తున్నా ఏంటి మేడం అంటే, మేడం ఆ రోజు మీరు చెప్పబట్టి నేను పూర్తిగా శాకాహారిని అయిపోయాను, అలాగే 41 గ్రామాల్లో 41 మంది శాకాహారిగా మార్చిందంటావా. వండర్ఫుల్. 41 గ్రామాలు 41 రోజు 41 రోజులు 41 గ్రామాలు తిరిగితే 41 మంది శాకాహారులు అయ్యారు. ఈ 41 రోజులు అయిపోయిన తర్వాత మేము పెద్ద ఫంక్షన్ లా చేసుకుని అందరం బసేసుకొచ్చాం మేడం పేరవరం. పేరవరానికి మధ్య జరిగింది ఈ 41 మంది. నేనే స్టన్ అయిపోయాను అంటే, నేను చెప్పానని అక్కడ అనుకోను, కానీ ఒక చిన్న మాట ఆయన అందుకే చెప్పండి ముందు, వాళ్ళ ఇష్టం మారతారా మారరా అనేది వాళ్ళ ఇష్టం, జస్ట్ చెప్పడమే మన వంతు. అంటే ఈ వాక్ కోసం ఉండే వాళ్ళు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది అంటే అందరూ ఇప్పుడు సీమా మేడం కి నాకు అప్పో దీపభావంలో నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే అందరూ వింటున్నాను అప్పో దీపభావంలో, నేను ప్రతిరోజు చూసేదాన్ని, కానీ నేను సీమా మేడం కనెక్ట్ అయ్యాను ఆ రోజు, గట్స్ కి నేను సెల్యూట్ కొట్టాను అనమాట ఆ రోజు. అప్పుడు నేను సీమా ఇక్కడ నిలబడిపోయింది లోపల. అలాగా ఎవరు చెప్తే ఎవరు కనెక్ట్ అవుతారని అది కూడా నిర్ణయించబడిందే కదా, అది కూడా ఫలానా ద్వారి వారు ఫలానా మంది మారాలని కూడా అది నిర్ణయించబడింది. కాబట్టి వాక్ అనేది మనం సరైన టైంలో సరిగ్గా మనం సరైన వాక్ అంటే పిచ్చి పిచ్చి కాకుండా ఆయన చెప్తుంది ఏంటంటే శాకాహారిగా మారండి, అదొక్కటే కదా. ఒక ముక్క మనం చెప్తే సరిపోయే, మనం అది విత్తనం అక్కడ వదిలేసి వచ్చామని కదే ఎప్పుడో కానీ చాలా ఫాస్ట్ గా గ్రోత్ రావడం అనేది నేను మొన్నే చూసాను అనమాట. 41 రోజు ఆమె 41 గ్రామాలు తిరిగి 41 మందిని మార్చి చక్కగా ఒక పండగ లాగా ఫంక్షన్ లాగా చేసుకుని సెలబ్రేషన్ చేసుకుని బస్సు పెట్టుకుని మరి పేరవరం వచ్చారు.
అది అమేజింగ్ అన్నమాట. అసలు మరి అంతే కదా, మనం ఒక చిన్న మాటకి ఎంత అద్భుతమైన పరిణామాలు చూడు. ఒక చిన్న మాట కదా మనం చెప్పింది, మనం ఇంకేం చేయలేదు వాళ్ళని. అవును, బజ్జీ తిని బజ్జీ వేడి చేసి చల్లారిపోయే టైంలో ఒక మాట చెప్తే, బజ్జీ తిని చల్లారిపోయే టైంలో ఒక మాట చెప్తే అది ఇంత అద్భుతమైన విశ్వ కళ్యాణానికి దోహదపడింది కదా. వండర్ఫుల్ వండర్ఫుల్ బంగారు. ఎస్, ఇంకా లాస్ట్ మీరు విఎంసి ప్రేక్షకులకు ఇది చూసే ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకు ఇచ్చే సందేశం. ఇది ప్రతి ఒక్కళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు నేను నేర్చుకుంటుంది నేనున్న మార్గంలో అంటే ఈ శ్వాస మీద ధ్యాసతో పాటు ప్రతి క్షణం నేనేం చేస్తున్నాను అనేది ఎరుపులో ఉండమని చెప్తున్నాను మాస్టర్స్. ప్రతి విఎంసి ప్రేక్షకులు అందరికీ కాదు, పిరమిడ్ సొసైటీలో కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు చూసినా కూడా ఎవరో మారాలి ఏదో చెయ్యాలి అనేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్టెన్సీ పెంచుకోండి, ఉన్నదాని పట్ల వాళ్ళు అలాగే ఉంటారు, నేను వాళ్ళని అలాగే ప్రేమించాలి, లోపాలని సహితం ప్రేమించగలిగినప్పుడే అది అన్కండిషనల్ లవ్ అవుతుంది, అలా ప్రేమించినప్పుడే మనము మంద అన్కండిషనల్ లవ్ గా వస్తుంది, ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే స్వీకరించండి. ఇక ఇంకొకటి ఏంటంటే, సంకల్పాలు పెట్టుకుంటూ పోతే దురాశ మాత్రమే మిగులుతుంది, సంకల్పాలు ఏమీ లేదు. సంకల్పము ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది రావాలి అన్నప్పటికీ లోపల నుంచి ఇక్కడ మనోకల్పిత మీద ఇక్కడ దురాశ ఎక్కువైపోయి దాని వల్లనే దుఃఖము బాధ వస్తున్నాయి. మనం ఎంత ధ్యానం చేసినా దీంట్లో నుంచి బయటపడలేకపోతున్నాం అంటే సంకల్పాలు ఎక్కువై బయటపడలేకపోతున్నాం. అవన్నీ పెట్టుకోవద్దు, చక్కగా ఉన్నది ఉన్నట్టు యాక్సెప్టెన్సీ లైఫ్ లో పెంచుకోండి. నీ బిడ్డ పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ తోడికోళ్ళ పక్కన, నీ ఎదురింటి వాళ్ళ పక్కన ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు అలాగే ఉంటారు, మనం అలాగే యాక్సెప్ట్ చేద్దాము. ఇది ఒక్కటే నేను నేర్చుకుంటున్నాను, ఇదే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, దీంట్లోనే చాలా ఆనందము పొందుతున్నాను నేను. అసలు కావాల్సింది పత్రిక చూస్తుంది కూడా, కావాల్సింది కూడా ఆయనకి కూడా ఇదే, ఉన్నది ఉన్నట్లుగానే, నో జడ్జిమెంట్ నో ఆర్గ్యుమెంట్. వాళ్ళు అలాగే ఉంటారు, ఎల్కేజీ వాడు ఎల్కేజీలోనే ఉంటాడు, నువ్వు పిహెచ్డి చేస్తున్నావు అని ఎల్కేజీ వాడిని పిహెచ్డీలో దృష్టిలో చూసామంటే కుదరదు, వాడిని ఎల్కేజీ దృష్టిలోనే చూడాలి మనం వాడిని. అలాగే ఆయన చెప్తుంది కూడా, ఏ గురువు చెప్పినా అదే చెప్తున్నారు, కాబట్టి మనకు అర్థమయ్యేది మనం అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనల్ని ఎప్పటికప్పుడు నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇది విఎన్సీ ప్రేక్షకులకు గానీ ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా అందరికి గానీ నేను చెప్తున్నాను, ఈ విశ్వ కళ్యాణం కోసం ఆ తండ్రి ఒక నడుం కట్టుకొని వచ్చాడు. ఆయన విశ్వ కళ్యాణంలో భాగంగా మనం అందరం ఆయనకి మనం చేసేది ఏం లేదు, జస్ట్ మనల్ని మనం మార్చుకుంటే ఆయనకి మనం ఎంతో చేసినట్టే. ఎస్, అంతే. స్వీ కళ్యాణమే లోక కళ్యాణం అంటారు పత్రి సారు. నిన్ను నువ్వు, నీ ఇల్లు లోక పచ్చగా ఉందంటే లోకం అంతా పచ్చగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మారిపోతే అంతా మారిపోతుంది కదా. మనకు ఏదో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఏదేదో చేయాల్సిందే. నీ ఇల్లు నువ్వు మార్చుకో ముందు, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఎవరి ఇల్లు వాళ్ళు మార్చుకుంటే అక్కడ ఆనందంగా ఉంటే లోకం అంతా ఆనందంగా ఉంటది. ఆయన కోరుకున్న శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అంతా అవి తన్నుకొని వస్తాయి మాస్టర్స్. అది మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే పిఎంసి ప్రేక్షకులందరికి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటబెల్లి మోగించండి, ఎందుకంటే ఎంతో అద్భుతమైన మాస్టర్స్ తీసుకొస్తున్నారు. వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ తెలుగు, అలాగే కేరళ, అది కూడా అన్నిటినీ సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే తెలుగు వచ్చిందని చెప్పి తెలుగే కాదు, అది కూడా వస్తే వింటుంటే అర్థమవుతూ ఉంటుంది. భాష అంత కాకపోవచ్చు కానీ భావం అర్థమైపోయింది ఈజీగా. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, గంట వెళ్ళి మాత్రం కంపల్సరీగా మోగించాలి, ఎందుకంటే అది మోగిస్తే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడు ఇది చెప్పలేదు, మీరు అది కూడా చెప్పేశారు. గంట వెళ్ళే గంట మోగితే కదా గుళ్ళకి మనం వెళ్ళినట్టు గుర్తు. వండర్ఫుల్ బంగారు తల్లి, నిజంగా పత్రిజీ ఒక స్త్రీ ఆత్మజ్ఞాని అయితే ఆ కుటుంబం స్వర్గం అవుతుంది. ఆ కుటుంబంలో నలుగురు మారితే, కుటుంబంలో ఈ నలుగురు మారితే కుటుంబం ఎంతో పెద్దది, వారిలో మార్పు వస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం మారడానికి ఎంత ఆస్కారం ఉంది. అంటే ఒక స్త్రీలో చైతన్యం అయితే ఆ భర్త పిల్లలు ఆటోమేటిక్లీ మారిపోతుంది, మనకి సహకరిస్తారు. ఎందుకంటే ఒక స్త్రీ ముందడుగు వేస్తే జరగలేని పనులు ఇంకా లేవు. ఎందుకంటే స్త్రీలో అంత చైతన్యం పెరిగింది. ఇప్పుడు ఆ స్త్రీ శక్తి అవసరం. స్త్రీ శక్తి అంటే విజృంభించేది ఏంటి, పురుషుల్ని అందరినీ యాక్సెప్ట్ చేస్తూ, సరి సమానంగా చూస్తూ, వారిని గుండెకి అత్తుకుని నేను మీకున్నానని చెప్తూ, ఇంట్లో చక్క పెట్టుకొని ప్రపంచ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మనం దిగిపోవడమే.
అదే ఇప్పుడు జరిగింది. స్త్రీ అంటే అది ఆ ఒక అద్భుతమైన ఆత్మ సౌందర్యాన్ని స్త్రీ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరి ఆత్మ సౌందర్యాన్ని తెలియచేయడానికి మనం ఒక్క మార్గదర్శం అవ్వటమే ఇప్పుడు ప్రపంచ మహిళా ధ్యానం ఆ చక్రానికి ఉన్న అధిష్టానమైన వారు పెట్టింది అంటే అది అన్నమాట ఈ రహస్యాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ చైతన్యం పెంపొందించుకోవాలి. స్త్రీ శక్తి ద్వారే మార్పు ఫాస్ట్ అవుతుంది అంతే కదా. సో మనం మారేటప్పుడు మన అసెండ్ అయ్యే కొద్దీ భూమి ఒక్క మార్పు కూడా ఫాస్ట్ అవుతుంది. మన మార్పును బట్టి మనం ఎంత మారితే అంత మార్పు ఆ భూమిలో కూడా వస్తుంది. కనుక మనం మారవలసినది ఆవశ్యకత. అందులో ఒక స్త్రీ ఒక కుటుంబంలో ఒక దీపం అది మారాల్సినది. ఎంతో అద్భుతంగా వారు చెప్పారు. ఎంతో మంది మనకి తెలుసు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతెంత స్త్రీమూర్తులు కదా, ఎంతెంత దేవతా సమూహం అంత పిఎస్ఎస్ఎమ్లో చేరిపోయి ఉన్నారు. పత్రిజి చుట్టూ చేరిపోయి ఉన్నారు, వారికి ఆకర్షితులై ఉన్నారు. అది ఇంకొక రకం కాదు, సత్యం పట్ల ఆకర్షితం, సత్య వాక్ పరిపాలన పట్ల ఆకర్షితం, సత్యవాక్ పరిశోధన పట్ల ఆకర్షితులు, సత్యవాక్ సత్య సాధన పట్ల ఆకర్షితులయ్యాము. అలాంటి గురు దొరికే మేము ఎంతో అదృష్టవంతులు. ఇది అదృష్టవంతుల సొసైటీ. ఆకృశాస్త్ర వరకు మనం కట్టుబడి ఉంటాం సత్యాన్ని ప్రచరిపించడం కోసం. మై డియర్ మాస్టర్స్, ఇదంతా చూసి ఉన్నా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ చాలా అవసరం. అతి ప్రేమ, మేము ఏం ఆశించకుండా పని చేస్తున్నా, మీరు మాకు సపోర్ట్ చేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అలాగే బెల్ బటన్ నొక్కి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మరింత మరింత అద్భుతాలను ఈ ప్రపంచానికి తెలియచేయడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు. అలాగే ఈ బంగారు తల్లి మాటలు ఎప్పుడు వచ్చావని కాదు, ఎన్ని సాధించావు, ఎన్ని అద్భుతాలను చేసావు అని ఈ యొక్క మహాతల్లి యొక్క ఆత్మ జ్ఞాన సాకరాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసే బాధ్యత కూడా మీరు స్వీయ బాధ్యతగా తీసుకోవాలని మరొక్కసారి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓకే బంగారు తల్లి, సరేనా మరి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బిఎంసి తరపు మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ప్రత్యేకంగా మీకు మేడం, ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ని చాలా చక్కగా నేను రవీంద్ర గారు చూశాను, చాలా ఇన్స్పైర్ అయ్యా అనమాట. అసలు విఎంసీ లో ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు చాలా మోటివేషన్ అనిపించింది. చాలా అద్భుతమైన గురువుల్ని తీసుకొచ్చి దీంట్లో పరిచయం చేసి నిజంగా ఎక్కడెక్కడ ఉంటున్నారు ఈ ఒక ఈ ప్లాట్ఫామ్ వారంగా మేము అందరి గురించి తెలుసుకుంటున్నాము. అంటే ఇంకా ఎంత ఎంత చెయ్యాలి, ఎంత మంది పిరమిడ్ సొసైటీలో ఉన్నారు, ఇంకా గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ఎలా ఉన్నారు అనేది కూడా విఎంసి ద్వారా మీరు చాలా డైనమిక్ గా అందరినీ తీసుకొచ్చి పరిచయం చేసి చాలా చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత అద్భుతమైన అవకాశం 41 రోజు ముందు రాకుండా 41 రోజు తర్వాత వచ్చినందుకు నాలో చాలా అంత ముందు నేను ఇంత చెప్పేదాన్ని కాదేమో, ఈ రోజు ఇంకా నేను క్లారిటీగా కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఆ తర్వాత నేను తీసుకున్న టైం తీసుకోవడం వల్ల కూడా నాకు ఈ రోజు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఎస్ బంగారు, నీతో మాట్లాడినాక నాకు హౌస్ షిఫ్టింగ్, తర్వాత వైఫై కనెక్షన్ ఇది అవ్వడం, తర్వాత చిన్నోడికి ఎగ్జామ్స్, వాడికి కాలేజ్ స్టార్ట్ అవ్వడం చూసారా, 41 డేస్ కూడా నీకు అనుకూలంగా మారింది. అదే అద్భుతం అనమాట. అందుకే ప్రతి సూక్ష్మ రహస్యాలు సత్యం ఎలా ఉల్లిపాయ తొక్క తీసినట్టు, ఎలా అరటిపండు తొక్క వచ్చినట్టు, ఎంత అద్భుతంగా ఎంత పర్ఫెక్ట్ గా చెప్పావంటే అది సమయం ఇప్పుడు అయ్యింది బంగారు. అంతే నిజంగా విఎంసి ప్లాట్ఫామ్ ఎంతో సుకృతం చేసింది, ఎంతో పుణ్యం చేసింది. మీరు మాకు అవకాశం ఇచ్చారమ్మా, మీకు ఎంతో హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అదేం లేదమ్మా, మీరే నాకు అవకాశం ఇచ్చారు, నేనేమి నేర్చుకున్నానో చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ అంటే నేను ఏం నేర్చుకున్నాను అనేది నాకు తెలియటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ పెద్ద కారణమైంది. నేను లోపల ఎలా ఉన్నాను ఇప్పుడు మీతో చెప్తున్నందువల్ల నాలో ఓ ఇది నేను నేర్చుకుంటేనే ఈ లోపల నుంచి వస్తుంది, ఇది నాలో బయటకు వస్తున్నాయి, నేను నేర్చుకునే బయటకు వస్తున్నాయి. ఇక్కడ కల్పితాలు కల్పనలు ఏమి లేవు కదా, ఇది ఇక్కడ చెప్పడం వల్లే నేను ఇంత నేర్చుకున్నానా అనేది నాకు తెలుస్తుంది. ఇది లేకపోతే నేను తెలుసుకునే దాన్ని కాదు కదా. ఇప్పుడు అంతే కదా, మీకే నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. అనుభవ జ్ఞానం ఎంత విలువైనదో అనేది వినేటప్పుడే మన ఆత్మకి తెలుస్తుంది, అది ఎంత పవర్ఫుల్ ఆ వర్డ్స్. సో అది కరెక్ట్ అనేది మనం వినేటప్పుడే మనకి అర్థమవుతుంది కదా ఎంత సత్యం అనేది. సో మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. Love you. Hug. Love you too. love you so much. సరే బంగారు, మరి మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఓకే, బాయ్ అమ్మా. బాయ్ మా, బాయ్ బంగారు, బాయ్. ఎస్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సరే.